नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्र यमानिलेभ्यो नमोस्तु चंद्रार्क मरुद्गणेभ्यः అంటూ నీ అనుగ్రహం చేత నాకు దర్శనం అవ్వాలి తప్ప నేను నిన్ను దర్శనం చేయడం ఏమిటమ్మా అని తాను పూర్వం చేసినటువంటి నమస్కారంలో ఉన్న దోషాన్ని దిద్దుతూ ఇప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అపేక్షించినటువంటి వారై శరణాగతి చేసినటువంటి హనుమకి ఉత్తరక్షణ ఫలితంగా భక్తి కలిగినటువంటి వాడి ఉపాసనలో వచ్చేటటువంటి దోషాల్ని ఈశ్వరుడే దిద్ది సిద్ధిని అనుగ్రహించడం అనేటటువంటి సిద్ధాంతాన్ని రుజువు చేస్తున్నట్లుగా అశోకవనం ద్యోతకమైతే వెంటనే అశోకవనంలోకి ప్రవేశించినటువంటి హనుమకి సీతమ్మ తల్లి యొక్క దర్శనమైన సిద్ధి సర్గ గురించి నిన్నటి రోజున మీకు నేను వివరణ చేసి ఉన్నాను. అందులో ఆ తల్లిని చూసినప్పుడు హనుమ కళ్ళల్లోంచి చూసి మాట్లాడతారు మహర్షి. ఆ మాట్లాడినప్పుడు అంటారు, శ్రీరామాయణంలో మహర్షి చేసినటువంటి అద్భుతమైనటువంటి రచనా విధానం, కంటి ముందు సీతమ్మని మనకి దర్శింపచేస్తారాయన. హనుమ సీతమ్మ ఎలా ఉంటుంది అని భావన చేశారో అలాగే సీతమ్మ తల్లి యొక్క దర్శనమైంది. మలినమైనటువంటి వస్త్రాన్ని కట్టుకుంది ఆవిడ. మలినమైన వస్త్రాన్ని కట్టుకుంది అంటే ఆవిడకి బట్టలు లేకలా కట్టుకుందా, లేక కావాలని కట్టుకుందా? అంటే ఆవిడ కట్టుకున్న బట్ట మట్టి అయిపోవడానికి కారణం అటువంటి బట్ట ఆవిడ కట్టుకుని అప్పటికి 10 నెలలైంది. అంటే మట్టి పట్టినటువంటి బట్ట కట్టుకుంది అని కాదు దాని ఉద్దేశ్యం. 10 నెలలు అప్పటికి పూర్తి అయిపోయింది ఆ బట్ట కట్టుకుని. 10 నెలలైనా ఆవిడ ఆ బట్ట విప్పలేదు, అదే పట్టుబట్టతో ఆవిడ ఉండిపోయింది. రాక్షస స్త్రీల చేత పరివేష్టింపబడి ఉంది. చుట్టూ ఆ రాక్షస స్త్రీలు నిలబడి ఉన్నారు. ఆవిడ ఉపవసించి ఉంది. ఉపవసించి ఆ రోజు కాదు, ప్రతిరోజు ఉపవాసములే చేస్తోంది. చాలా దీనురాలై ఉంది. మళ్ళీ 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 నిట్టూర్పులు విడుస్తోంది. ఒక్క మారు కాదు, అనేక మార్లు. ఇన్ని కోణాలలోనూ మహర్షి ఆ సౌందర్యాలను ఆవిష్కరిస్తారు. బాహ్యంలో సీతమ్మ ఎలా ఉంది అన్నది ఈ శ్లోకార్థం మీకు నేను చెప్పాను. ఇప్పుడు దీంట్లోనే మీరు ఇంకొక కోణాన్ని చూసే ప్రయత్నం చేయండి. ఆ తల్లి ఎందువల్ల అలా మాసిపోయిన పట్టుబట్టతో ఉంది అంటే ఆవిడికి లేక కాదు. ఆవిడ అరణ్యవాసం చేసినా 14 సంవత్సరములు కట్టుకోవడానికి సరిపడనన్ని పట్టుపుట్టములు కావిళ్ళకి ఎత్తి పంపించాడు మామగారు. అయినా ఇవ్వాలా ఆవిడ అలా 10 నెలల క్రితం ఏ బట్ట కట్టుకుందో ఆ బట్టతోటే ఉండిపోయింది, అందున చింకి బట్ట. కారణం ఏమిటంటే ఆవిడ ఉత్తరీయాన్ని చింపి నగలు మూట కట్టి విడిచిపెట్టేసింది. కాబట్టి ఇప్పుడు అది వస్త్ర ఖండమే, అనగా చిరిగిపోయినటువంటి బట్టలో ఉన్నటువంటి భాగం. ఆవిడ సాక్షాత్ త్రైలోక్యమాత, శ్రీ మహాలక్ష్మి. అటువంటి తల్లి ఇవాళ ఇటువంటి దైన్యమును పొంది ఉంది. ఇప్పుడు ఇది ఎవరిని కట్టి కుడుపుతుంది? 10 నెలల నుంచి సమస్త భోగములు అనుభవించవలసినటువంటి తల్లి ఏ భోగము అనుభవించకుండా. సమస్త భోగములంటే రాజ్యం లేదు కదండి అని మీరు అనొచ్చు. భోగములన్నీ ఒకెత్తు, భర్త పక్కన ఉండగా అనుభవించినటువంటి ఏ భోగమైనా సమస్త భోగములకు సమానం. ఎవరికి? పతివ్రతకి. కాదు, ఆయన పక్కన లేకపోయినా పర్వాలేదు, మిగిలిన భోగాలన్నీ ఉంటే బాగుంటుంది అన్నారనుకోండి, వాళ్ళ గురించి రామాయణ ప్రసంగం చేసేటప్పుడు మాట్లాడే అవకాశం ఉండదు. ఎందుకంటే అలా ఉంటారని ఊహించవద్దు. సనాతన ధర్మంలో ఏ ఆడదైనా భర్త పక్కన ఉంటే చాలని కోరుకుంటుంది, కాబట్టి నువ్వు అలాగే మాట్లాడు. కాబట్టి అసలు రెండో రకం వాళ్ళు ఉంటారన్న ఊహ కూడా నువ్వు చెయ్యకూడదు. ఎందుకంటే సీతమ్మ తల్లి యొక్క వైభవాన్ని చెప్తూ అలా ఉంటారన్న మాట అనడం కూడా తప్పే. కాబట్టి అందరూ అలా ఉంటారన్న పవిత్ర భావనతోటే మాట్లాడవలసి ఉంటుంది. కాబట్టి భర్త పక్కన ఉంటే ఆవిడకి అన్నీ ఉన్నట్లే. ఆవిడ అలా ఉందని రాముడేగా చెప్పాడు కిష్కింధకాండలో. లక్ష్మణ, నేను ఎందుకు ఉపశాంతి పొందానంటే, నేను ఎందుకు రుద్రుడను కాలేదంటే, ఇంత అగ్నిహోత్రం లోపలున్నా మీ వదిన పైకప్పుగా ఉంది, అందుకే పైకి రాలేదు ఆ వేడి. ఆ పైకప్పు పోతే నా వేడి పైకొచ్చింది. ఆమె ఒక్కటి ఉంటే ఎన్ని కష్టాలైనా నేను తట్టుకున్నాను, ఆమె పక్కన లేకపోతే అది నాకు చాలా పెద్ద కష్టమై శోకం పైకి పిల్లుబుకుతోందన్నాడు. అంతటి మహాతల్లి
ఏది ఆవిడికి భోగమన్నది యథార్థమునకు లేకపోయినా అన్నిటినీ ఆవిడ పరిత్యజించి వచ్చిన ఆవిడికి భర్త పక్కన ఉండడమే భోగంగా ఆవిడ సంతోషించింది. అటువంటి తల్లి 10 నెలల నుంచి చీరెందుకు మార్చుకోలేదు? అంటే ఇప్పుడు మార్చుకోవడం అంటూ జరిగితే రావణాసురుడు ఇచ్చిన చీర కట్టుకోవాలి. ఆ లంకాపట్టణంలో ఎవరు ఇచ్చినా అది ప్రభువుదే అవుతుంది. ఇప్పుడు తనని కామించి రాముణ్ణి నిందించినటువంటి ఒక దురాత్ముడి యొక్క ఐశ్వర్య సంబంధమైన చీర కట్టుకోవడం కన్నా ఈ బట్టతో నేను ఉండిపోతాను. ఇప్పుడు ఆవిడ పొందిన ఆ క్లేశం, ఆ బట్టకు పట్టిన చెమట, ఆ బట్టకు పట్టిన మట్టి, ఆ బట్టకి అంటినటువంటి ఆ మలినం ఆవిడ బాధకి కారణం. ఎవరిని కట్టి కుడపబోతోంది? రావణుణ్ణి కట్టి కుడపబోతోంది. మరణించేటటువంటి వాడు రావణుడు. అంటే ఆవిడ ఎన్ని నెలలు ఆ బట్ట కట్టుకుంటోందో అంత పాపం వాడి ఖాతాలో పడుతోంది. ఇది చెప్పకుండా చెప్పడం. ఇలా చెప్పారా మహర్షి? అలా చెప్పక్కర్లేదు. నువ్వు అలా తీసుకుంటే మన జీవితం చక్కబడుతుంది. మన వలన ఎక్కడ ఏ ఇల్లాలు శోకించినా, మన వలన ఎక్కడ ఏ ఆడది బాధపడుతున్నా, దాని శోకం ఉత్తినే పోదు. నువ్వు ఎంత పుణ్యం చేసినా, ఎంత తపస్సు చేసినా, అది ఇంత తపస్సు కూడా నిన్ను రక్షించలేని రీతిలో నీకు మృత్యువుని సిద్ధం చేసేస్తుంది. కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళవద్దు. బాధపడిన ఒక ఆడది బట్ట మార్చుకోకపోతే చాలు, నీ వలన ఎంత ప్రమాదం వస్తుందో చూడండి. అంటే ఈ జాతి యందు ఒక పతివ్రత అయినటువంటి స్త్రీ వైభవం ఎలా ఉంటుందో, ఎంత గొప్పగా ఉంటుందో మహర్షి చూపిస్తున్నారు. రాక్షస స్త్రీల చేత ఆమె పరివేష్టింపబడి ఉంది. చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు. ఎందుకుండాలి? అసలు రాక్షస స్త్రీలందరినీ చుట్టూ పెట్టవలసిన అవసరం ఏముందండి? ఆవిడ లంకారాజ్యంలో ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోతుంది? వెళ్ళిపోవడం సాధ్యమా? ఒక అబలకి వెళ్ళలేదు కదా ఆవిడ. అంతమంది ఆవిడ చుట్టూ కూర్చుని ఉండడం ఎందుకు? అంటే వాళ్ళు కూర్చున్నది ఆవిడ పారిపోతుందని కాదు, కూర్చోపెట్టినప్పుడు అరణ్యకాండలో వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఈవిడికి నేను 12 నెలలు గడువు ఇచ్చాను, మీరు ఈవిడ చెవిలో ఇల్లు కట్టుకుని పోరాలి. ఎలా? 2 రకాలుగా. ఒకటి, ఈమె నా పాన్పు చేరేటట్టుగా నా వైభవాన్ని స్తోత్రం చెయ్యాలి. 2వది, ఈమె భర్తని తృణీకరించి భయపెడుతూ మీరు మాట్లాడాలి. ఇప్పుడు ఆవిడికి ఏది ప్రీతి పాత్రమో దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఏది సుతారమో ఆవిడ అంగీకరించదో మహాపతివ్రతగా, ఆ తప్పు చెయ్యి 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 అని చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతున్నారు. ఇప్పుడు అలా రాక్షస స్త్రీలని కూర్చోపెట్టి ఆవిడ్ని అంత బాధ పెడుతున్నవాడెవడో వాడి ఖాతాలోకి ఈ ఫలితాలు ఎడతాయా వెళ్ళవా? ఇది 2 రకాలైనటువంటి ప్రమాదాన్ని ఏకకాలంలో తెచ్చుకున్నాడు. ఒకటి, రాముని యొక్క నింద, నిష్కారణ నింద. ఎందుకంటే రాముణ్ణి నింద చేయడానికి లేదు. మీరు భూతద్దం పెట్టి వెతికినా రామచంద్రమూర్తిని తప్పు పట్టడానికి ఏమీ లేదు అని నేను మీకు బాలకాండ నుంచి ప్రతి సంఘటనలోనూ చూపించుకొస్తున్నాను. అంతటి మహాధర్మాత్ముడు, ఒక రాక్షసుడన్నాడు రామో విగ్రహవాన్ ధర్మ అని, అటువంటి మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తిని అదే పనిగా విమర్శించాలి. ఏమి పెట్టి విమర్శిస్తావు? ఏముందని విమర్శిస్తావు? ఏమి లేదు. కానీ ఒక్కటే అంటూ ఉంటారు, నరుడు రాజ్యభ్రష్టుడు, ఎక్కడో అరణ్యంలో తిరుగుతున్నాడు, వస్తాడా నువ్వు యోజనాలు దాటి రాడు, బెట్టు చేయకు, బెట్టు చేసి నువ్వు కానీ అంగీకరించకపోతే నువ్వు బతికేది 12 నెలలే. 12 నెలలు పూర్తయిన మరుక్షణం, మరునాటి ఉదయం నిన్ను అల్పాహారంగా వడ్డించేస్తాను రావణుడికి. ఇప్పుడు మీరు చూడండి ఒక చిత్రమైనటువంటి పరిస్థితి. కాలం గడిచిపోతున్న కొద్దీ చూసావా మేము అన్నది నిజమా కదా వచ్చాడా రాముడు అని వాళ్ళు అంటారు. కాలం గడుస్తున్న కొద్దీ నేను ఇంత ధ్యానం చేసి ఇంత పతివ్రతగా నిలబడినా ఇంత సమర్థుడైన రాముడు రాలేదు, నా మాట నిలబట్టలేదు. ఆవిడ ఎందు ఆక్రోశం పెరిగిపోతుంటుంది. ఆక్రోశం ఎంత పెరిగిపోతుందో అంత వినరాని మాటలు నిరంతరం వినేది ఆవిడ ఒక్కతే, చెప్పేవాళ్ళు 500 మంది. కాబట్టి ఒకడే మాట్లాడాలి, ఒకడే ప్రసంగం చేయాలి, 2 గంటలు ఏం లేదు. వంతులు వేసుకున్నా 15 రోజులు కూడా ఒకసారి వస్తుంది ఒక్కడికి. కాబట్టి 2-5 గంటలు అదే ప్రసంగం, కొత్తగా శ్లోకం చదవక్కర్లేదు, కొత్తగా వ్యాఖ్యానం చదువుకోక్కర్లేదు, ఇవే మాటలు చెప్తుండడమే.
కానీ వినే తల్లి మాత్రం ఒక్కరే. ఇప్పుడు ఆవిడ ఇంత నింద వింటూ, ఇంత తన చెవిన పడకూడని పరపురుష స్తోత్రం వింటూ ఆవిడ మాత్రం తన మనసుని రాముని ఎందే పెట్టింది. ఇప్పుడు ఆవిడ ఎంతగా రాముని ఎందు మనసు పెట్టి ఉందో అంతగా ఈ మాట్లాడిన మాటల యొక్క ఫలితం మారిపోతుంటుంది. ఎందుకో తెలుసా అండి? మీరు మీ ఇంట్లో కూర్చుని విష్ణు సహస్రం చదువుకున్నారనుకోండి, దాని ఫలితం ఒక ఎత్తు. మీరు ఒక ప్రతిష్ఠ జరిగిన దేవాలయంలోకి వచ్చి కూర్చుని చదివారనుకోండి, దాని ఫలితం ఒక ఎత్తు. మీరు ఒక స్వయంభూ దేవాలయంలోకి వెళ్లి చదివారనుకోండి, దాని ఫలితం ఒక ఎత్తు. విష్ణు సహస్రం మీ ఇంట్లో కూర్చుని చదివితే ఒక మాట, ఇక్కడికి వచ్చి కూర్చుని చదివితే 1000 మాటలు. వెంకటాచల క్షేత్రంలోనో, శ్రీశైల క్షేత్రంలోనో, కాశీపట్టణంలోనో కూర్చుని చదివితే 1000000 మార్లు. దానికి మారిపోతుంది, లెక్క మారుతుంది. స్వయంభూ క్షేత్రాలు అన్నిటికన్నా గొప్ప క్షేత్రాలుగా ఉంటాయి భూమిలో. క్షేత్రాన్ని బట్టి మారుతుంది. క్షేత్రాన్ని బట్టి మీరు పలికినటువంటి పలుకు యొక్క ఫలితం మారిపోతుంటే, 1000000 అయిపోతుంటే, ఆమె రాముని యందు మనసు పెట్టుకుని ధ్యానావస్థలో ఉన్నా కూడా ధ్యానాన్ని పాడు చెయ్యడానికి మాట్లాడినట్టు ఈ 2 రకాలుగాను మాట్లాడితే, ఈ 2 ఆవిడికి ఇష్టమైన ఒకవు, రావణ స్తోత్రము, రామనింద, ఈ 2 ఆవిడ సుకారము, అంగీకరించలేని విషయాలు. ఆవిడ అంగీకరించలేని ఈ 2 విషయాల్ని అదే పనిగా మాట్లాడితే మాట్లాడిన దోషం, ధ్యానమగ్నమైనటువంటి తల్లి యొక్క ధ్యానాన్ని పాడు చేసినటువంటి దోషం. ఇప్పుడు ఇవన్నీ ఎవరి ఖాతాలో పడతాయి? రాక్షస స్త్రీల ఖాతాలోకి వెళ్ళడం అలా ఉంచండి, వాళ్ళని వినియోగించింది అందుకే రావణుడు. మీరు ఇదే పని చేయాలి అక్కడ, అంతే. ఆవిడ ఎక్కడికో పారిపోతుందనో లేకపోతే ఆవిడ ఏదో చేస్తుందని కాదు. 2వది, ఆమె ఎందు భయాన్ని పెంచాలి, ఉద్విగ్నతని. అందుకని ఎటువంటి వాళ్ళని పంపాడో తెలుసా అండి? వాళ్ళు మామూలుగా ఉండడానికి వీల్లేదు. వాళ్ళు ఒళ్ళంతా నెత్తురు పూసుకుని, అంటే పిల్లలు పాయసం తాగితే మీద పోసుకున్నట్టు, వాళ్ళు ఒళ్ళంతా నెత్తురు ఊడుతూ మాంసం ఆవిడ దగ్గరే కూర్చుని నరమాంసం అని తింటూ ఉంటారు. అంటే మాట వినకపోతే నా పరిస్థితి ఇలాగే ఉంటుందన్న బెగుడు ఆవిడికి కల్పించాలని. ఒక అబలయందు ఇంత దుష్టచేష్టితములు చేసినటువంటి వ్యక్తి మీకు ఇక్కడ కనపడుతున్నాడు? ఆ శ్లోకంలో మీకు ఇక్కడ శ్లోకంలో కనపడడం, కానీ ఈ శ్లోకంలో సీతమ్మ తల్లిని చూసినప్పుడు సీతమ్మ తల్లి యొక్క శోకం ఎలా ఉందో, ఆవిడ బాధ ఎలా ఉందో పరివేదనతో చూడండి. ఆ పక్షి అరుపు అలాగే ఉంది. కాబట్టి ఉపమాస కృషాం ఆవిడ తతోమలిన సంవీతాం రాక్షసీభిస్ సమావృతాం. ఈ పాపాలన్నీ ఎవరివి? ఇది మిమ్మల్ని ఆలోచించమని కాదు. మీరు బాహ్యంలో చదివారనుకోండి, అది ఆవిడ స్థితి అనిపిస్తుంది మీకు, అంతే. ఆవిడ ఉపవాసముల చేత కృషించింది. ఉపవాసముల చేత కృషించడం అంటే అన్నం తినకుండా నిరాహార దీక్ష చేసి క్షీణించడం ఒక ఎత్తు, ఉపవాసం చేత క్షీణించడం ఒక ఎత్తు. ఉపవాసం చేత క్షీణిస్తే ఏమవుతుందో తెలుసా అండి? శరీరము యొక్క బలం తగ్గుతుంది, లోపల ఈశ్వర తేజస్సు పెరిగిపోతుంది. కారణం ఏమిటంటే, అది ఉపవసి, ఈశ్వరుడికి సమీపంలో మీరు నివసిస్తున్నారు. అలా నివసించడానికి ఎంత ఆహారం కావాలో అంతే తింటున్నారు తప్ప ఇంకా ఈ శరీరంలో ఇతరమైనటువంటి ఏ కోరిక పుట్టడానికి వీల్లేదు. మనసుకు ఆ బలం ఉండదు. ఇంకా ఏ ఇతరమైన కోరిక పుట్టడానికి అవకాశం లేకుండా ధ్యానించడానికి, ఒక ప్రయోజనానికి శరీరాన్ని నిలబెట్టుకోవడం, అది ఇతర భోగాపేక్షతో కాదు, ఈశ్వరుణ్ణి ధ్యానించడానికి శరీరం నిలబడాలి కాబట్టి అంత ఆహారమే తీసుకుని ధ్యానం చేస్తే ఉపవాసం అంటారు. ఇప్పుడు మీరు చూడండి, గమ్మత్తు ఉంటుంది లోకంలో. ఆటలాడుకునే పిల్లల బల్లలు ఉంటాయి, బరువు ఎక్కువైతే ఇటు దిగిపోయి అటు పైకి వెళ్ళిపోతుంది. ఈవిడ ఎంత ఉపవాసం చేసి ఎంత ధ్యానం చేస్తోందో అంత ఆవిడ తేజస్సు పెరుగుతోంది. ఆవిడ ఎంత ఉపవసించి ఎంత ధ్యానం చేసి ఎంత రాముని యందు రమిస్తుండగా వీళ్ళు ఆ మాటలు మాట్లాడుతున్నారో అంత పాపం వాడికి పెరుగుతోంది. ఇంత తొందరగా రావణాసురుడు మరణించడానికి వీలుగా వాణ్ణి సిద్ధం చెయ్యగలిగినటువంటి స్థితి ధనుర్వేదంలో ఉన్న అస్త్రాలకి కానీ, శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రానికి కానీ లేవు. ఎందుకో తెలుసా అండి?
అందుకే మహర్షి పడుకుంటే ఆ మాట చెప్పారు రావణుని గురించి. ఐరావతము యొక్క దంతం చేత ఉరిపిడి కలిగినటువంటి మత్సలు కనపడినా, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు చక్రం పెట్టి కొట్టినా చిన్న మత్సలు పడ్డాయి తప్ప వాడు చావలేదు. మరి దేనికి చచ్చిపోతున్నాడు? ఒక పతివ్రత దగ్గరికి వెళ్లి మాట్లాడకూడని మాటల వలన చచ్చిపోతున్నాడు. తానైతే ఏదో ఖాళీ ఉన్నప్పుడు వెళ్తాడు, 10 నెలల్లో రోజూ వెళ్ళడానికి వాడి మహావాడికి ఏం ఖాళీ ఉండదు కదా. ఏదో 2 రోజులకో 3 రోజులకో 4 రోజులకో లేకపోతే ప్రతి రోజునే వెళ్ళాడు అనుకోండి, పోనీ వెళ్ళినా ఏదో అరగంట మాట్లాడతాడు, గంట మాట్లాడతాడు, 23 గంటలు ఇంకా తపస్సు పెరిగి ఉండుండేది, కాపాడుతుండేది, అంటే వాడి జీవిత కాలం పెరిగి ఉండేది. వాడు సీతమ్మతో ఏమన్నాడంటే నీకు 7 సమయం ఇస్తున్నానన్నాడు. ఆవిడికి కాదు ఇచ్చింది, వాడి జీవితానికి పెట్టుకున్నాడు. నేను 7 బతుకుతానని చెప్పుకున్నాడు. ఎందువల్ల? తను వెళ్ళి మాట్లాడితే గంటే, తన పలుకున మాట్లాడమని రాక్షస స్త్రీల్ని పెట్టాడు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడిందంతా తను మాట్లాడింది కదండి. కాబట్టి ఎంత తొందర తొందరగా తన మృత్యువుని కొని తెచ్చుకున్నాడో చూడండి. ఇది సుందరకాండలో అత్యద్భుతమైనటువంటి విషయం. నువ్వు మాట్లాడినా, నువ్వు దుష్ప్రచారాలు మొదలుపెట్టి నిన్ను అడిగేవాడు లేడు కదా అనుకుని నువ్వు ఈశ్వరుణ్ణి నింద చేస్తూ, వేదాన్ని ధిక్కరిస్తూ, ధర్మాన్ని వ్యతిరేకిస్తూ, నోరు ఈశ్వరుడిచ్చాడు కదా అని నువ్వు అదే పనిగా ప్రచారాలు మొదలుపెట్టి ఈశ్వర వ్యతిరేకమైన ప్రసంగాలు చేసి నీ వెనక ఇంకో 10 మందిని కూడగడితే నీ శరీరం పడిపోయిన తర్వాత వీళ్ళు మాట్లాడిన ఫలితాలు కూడా నీ ఖాతాలోకి వస్తుంటాయి. నువ్వు నేర్పిననే ఇవన్నీ. అందుకే అంటారు శంకరాచార్యులు అవతార పరిసమాప్తి చేస్తుంటే శిష్యులు వెళ్ళి అడిగారు, మీరిచ్చిన వాంగ్మయం మహాసముద్రం మేమేం చదువుతాం, మాకు సూక్ష్మంగా ఏమైనా చెప్పండి అన్నారు. అంటే ఆయన అన్నారు, వేదో నిత్యమదీయతాం, ఏ మాటలు నమ్మకండి, వేదమే ప్రమాణమని నమ్మండి. తదుదినం కర్మస్వనుష్ఠీయతాం, వేదం ఎలా చెప్పిందో అలాగే మీరు కర్మ చెయ్యండి. దుస్తర్కాస్తు విరమ్యతాం, ఎప్పుడూ వేదానికి వ్యతిరేకంగా మాట్లాడవద్దు. ఈశ్వరుడు ఏ మాట ఇచ్చాడో దాన్ని వేద వ్యతిరేకంగా మాట్లాడితే 1,000,000 జన్మలు కట్టి కుడిపేస్తున్నప్పుడు బాధపడతాం, కాబట్టి అలా మాట్లాడవద్దని చెప్పారు శంకర భగవత్పాదులు. అలా మాట్లాడిన వాడు ఎలా పాడైపోతున్నాడో చూడండి. కాబట్టి ఒక్క పాదంలో అంత మృత్యు ఉంది రావణుడిది కాదు. ఆవిడికి తెలిసే జరుగుతోందా ఇదంతా? ఆవిడ పాతివ్రత్యంతో రాముడి కోసం ధ్యానం చేస్తుండడం వల్ల అనుషంగిక ప్రయోజనంగా రావణుడు చచ్చిపోతున్నాడా? ఆవిడ రావణుణ్ణి చంపడానికి అలా ఉందా అక్కడ? ఎందుకో తెలుసా అండి, ఈ ప్రశ్న అనుమానం వస్తుంది. ఎందుకనంటే కట్టిన బట్ట విప్పలేదు, 10 నెలలైంది, వాడు అంతఃపురం అంతా చూపించాడు, ఐశ్వర్యం అంతా చూపించాడు, వాడి వంట ఇంటి నుంచి వెళ్లిన అన్నపు ముద్ద ఆవిడ తినలేదు, మరి ఈవిడ ఎలా బతుకుతోంది? అనుమానం రావద్దు, ఒక నరకాంత కదా, ఎలా ఉంటుంది ఈవిడ? అనుమానం రావాలా? అనుమానం వచ్చింది అనుకోండి, ఆవిడ దివ్యత్వం గురించిన ఆలోచన వస్తుంది. ఆవిడ దివ్యత్వం గురించిన ఆలోచన వచ్చింది అనుకోండి, ఒక సాక్ష్యం ఒకటి దొరుకుతుంది వాడికి. మిగిలిన మాట ఎలా ఉన్నా ఒక్క సాక్ష్యం దొరికిపోతుంది. ఈవిడ ఎవరసలు అని అడుగుతాడు. అడిగితే ఎవడో ఒకటి చెప్తాడు. ఎంత విభీషణుడు లాంటి వాడు ఉంటాడుగా, ఆవిడ అయోనిజ, అసలు నరకాంత కాదంటాడు. ఇప్పుడు నరకాంత కాదంటే ఆవిడ ఎవరు? ఎందుకు వచ్చింది ఇక్కడికి? నేను ఎందుకు తీసుకొచ్చాను? నేను ఇక్కడికి తీసుకొచ్చి పెట్టింది నా మృత్యువుకి కానీ రావట్లేదు కదా అని వాడికి అనుమానం వచ్చింది అనుకోండి, ఏమో వాడు తీసుకెళ్ళి అప్పచెప్పేస్తారు. కాబట్టి ఇప్పుడు అసలు ఆవిడ గురించిన ఆలోచన వాడికి రాకూడదు. ఎవరు చేస్తున్నట్లు అలాగా? ఆవిడే చేస్తాం. ఎందుకో తెలుసా అండి, అందుకే మహర్షి దానికి సీతాయా చరితం మహత్ అని పేరెట్టారు. ఆవిడ నరకాంత ఎప్పుడు కాదో ఆవిడ రహస్యాన్ని ఒక్క అనసూయమ్మకే చెప్పింది రామాయణంలో. ఎక్కడ రాముడితో మాట్లాడినప్పుడు కూడా అలా చెప్పలా, ఎందుకంటే నరకాంతగా ధర్మాన్ని అనుష్ఠించినప్పుడు భర్తతో చెప్పకూడదు. మహాతపస్విని కాబట్టి అర్థం చేసుకోగలదు కాబట్టి ఆవిడ అనసూయమ్మతో ఈ రహస్యం చెప్పేసింది, నేను నరకాంతని కానమ్మా అని చెప్పి చెప్పి జనకుడికి అశరీరవాణి చెప్పింది, ధర్మేణ తనయాతవా అని చెప్పింది. ధర్మము చేత నీకు కూతురునని చెప్పింది కాబట్టి జనకుడు నన్ను కూతురు అనుకున్నాడు తప్ప నేను నరకాంతను కాను అని చెప్పింది ఆవిడ. ఇప్పుడు ఆవిడ నరకాంత కాకపోతే ఇంకే కాంతం అనడానికి ఏం లేదు. ఆవిడ సాక్షాత్ జగన్మాత.
ఇప్పుడు కొత్త ప్రచారం ఏమి వచ్చి పడింది? తరకాంతతో మాట్లాడినటువంటి పాపం ఒకటి పడలేదు. ఒక తల్లి దగ్గరికి వెళ్ళి ఒక కొడుకు మాట్లాడితే ఇలాంటి మాటలు ఎంత తప్పు? ఒక తల్లి తన ఇంట్లో చీర మార్చుకోకుండా ఉండిపోతే ఎంత తప్పు? తల్లిని కామించిన కొడుకుది ఎంత తప్పు? మూడు లోకములకు తల్లిని కామించిన వాడికి ఎంత తప్పు ఉంటుంది? ఒక్కసారి పార్వతీదేవి అని తెలియక హిమవత్ పర్వతం మీద ఎంత అందగత్తే అని చూశాడు ఇలా కుబేరుడు. ఓ కన్ను మెల్లైపోయింది తెలియక చూసినందుకు. ఇదే అంటారు ఆ సుందరకాండ చివరిలో, అసలు వాడు బూది ఎందుకు అయిపోలేదని అడిగారు. ముట్టుకోగానే బూడిది అయిపోవాలిగా ఎందుకు అవ్వలేదని అడిగారు. వాడి తపశ్శక్తి అంతటిది అన్నారు. ఇప్పుడు అది క్షీణించాలి. క్షీణించాలంటే ఈ బుద్ధి వాడికి పుట్టకూడదు. తాను అయ్యో నిజ తనని తీసుకురావడం, తనతో మాట్లాడడం అంత తేలిక కాదు అని వాడికి అర్థం అవ్వకూడదు. వాడికి అర్థం అవ్వకూడదు అంటే మీరు ఒకటి చూడండి, చెప్పినా వాడి బుర్రకెక్కకూడదు అంతే. ఇప్పుడు ఆవిడే చెప్తుంది, ఒకప్పుడు దాచడం గల ఆవిడ చెప్తుంది, చెప్తే వాడికి ఒక్క నాటికి వాడి బుర్రలోకి వెళ్ళదు. ఎందుకని? నిలువెల్లా అహంకారం. కాబట్టి వాడిని చంపేసింది ఏది అంటే, ఒకప్పుడు ఈ రహస్యాన్ని సీతమ్మే చెప్పినా వాడికి తలకెక్కలేదంటే వాడి అహంకారానికి వాడు చచ్చిపోయాడు. కాబట్టి నీకు ఎన్నున్నా నిన్ను చంపగలిగింది ఏంటంటే నీ అహంకారమే. నిన్ను చంపనేగలిగినప్పుడు నిన్ను ఎంతకైనా పాడు చేయగలవు. కాబట్టి నువ్వు వదలవలసిందంటూ ఏమైనా ఉంటే అహంకారమే. ఇది సుందరకాండలో ఒక శ్లోకంలో, ఒక పాదంలో, ఒక మాటకి అంత వ్యాఖ్యానం ఉంటుంది. అన్ని కోణాల్లో మీరు స్వీకరించండి అని దాని సందేశం. అయినప్పుడు 15వ సర్గకి 16వ సర్గకి అంత గౌరవం సుందరకాండలో ఉండడానికి కారణం అదే. కాబట్టి ఆవిడ దీనురాలిగా ఉంది. ఏమిటి దైన్యం? ఏమిటి ఆవిడికి బాధ? తనని తాను రక్షించుకోగలిగిన శక్తిని తాను ప్రకటించుకునే అవకాశం లేకపోవడం దైన్యం. దైన్యం అన్న మాట ఎప్పుడు వాడతామంటే, పాపం దీనుడండి అంటారు. దీనుడండి అంటే తనకి కావలసినది తాను సమకూర్చుకోలేనివాడు. ఇప్పుడు పాపం చూడండి, ఆయన ఆకలితో అలమటించిపోతున్నాడు, ఎంతటి దీనుడు అన్నారు అనుకోండి, తను తినడానికి కావలసిన అన్నాన్ని తాను సమకూర్చుకోలేనివాడు. సీతమ్మ తనని రక్షించుకోగలిగిన శక్తి తనకి లేనిది. లేనిది ఆవిడ ఒక్కనాటికి కాదు. ఆవిడే చెప్పేసింది ఆ రహస్యం, నిన్ను కాల్చేస్తాను రాని తలుచుకుంటే అంది ఆవిడ. మరి ఎందుకు చంపదు? నరకాంతగా మరుణ్ణి అనుగమిస్తోంది రాముడి భార్యగా. ఆవిడ అయోనిజ అయినా నరకాంతగా నేను ఉంటాను అని సంకల్పం చేసింది. నరుడి సొత్తుగా, నరుడి భార్యగా ఉంది కాబట్టి తనని తాను రక్షించుకోదు పతివ్రతా ధర్మంలో. ఇప్పుడు రాముడు వచ్చి రక్షించాలి. ఇంత శక్తి ఉండి చంపట్లేదు, వీడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇది ఆవిడ దైన్యం కాదు. బాహ్యంలో దైన్యం ఏమిటో తెలుసా అండి? రాముడు రాలేదు, రక్షించలేదు, ఇన్ని మాటలు వినవలసి వస్తోంది. ఇది కథాపరమైన సౌందర్యం, ఆవిడ పాతివ్రత్య సౌందర్యం. కాబట్టి ఆవిడ మళ్ళీ 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 నిట్టూరుస్తోంది. సుందరకాండలో రెండు మీకు ఎక్కువ కనపడతాయి. ఏం పర్వాలేదంటాడు రావణుడు అంటుంది సీతమ్మ. ఈ రెండిటికి సంఘర్షణ సుందరకాండ. మీరు చూడండి, ఎప్పుడు ఏం పర్వాలేదంటుంటారే ఆ మాట చాలా ప్రమాదం. ఏం పర్వాలేదంటే నియమోల్లంఘనం చేయమని దాని అర్థం. ఏమండి ఇప్పుడు చెయ్యొచ్చా పని అని అడిగారు అనుకోండి, ఏం పర్వాలేదండి అన్నారనుకోండి, దాని అర్థం ఏంటో తెలుసా? పక్కన పెట్టేసే శాస్త్రాన్ని. అప్ప ఇలా చెయ్యొచ్చని చెప్పడం వేరు, అలా చేయకూడదు అన్నారనుకోండి, ఏమండి ఇది చేద్దాం అనుకుంటున్నాం అన్నారనుకోండి, తప్ప అలా చేయకూడదండి మనం అన్నాను అనుకోండి నేను, మీరు ఏదో చెప్పారు ఇలా చేద్దామని అన్నారు, నేనన్నాను తప్ప అలా చేయకూడదు అన్నాను. ఇప్పుడు నా స్థానానికి గౌరవం ఏమిటి? నేను చెయ్యొద్దు అంటే ఆగిపోవడం కదా. ఏం పర్వాలేదండి అని మీరు నాకు చెప్పారనుకోండి, ఇప్పుడు ఏమిటి దాని అర్థం? నీకు శాస్త్రం తెలుసున్నా, నువ్వు ఉల్లంఘించేయను అంతే కదా. అంతేగాని అలా చెయ్యొచ్చండి దీని ప్రకారం అని ఏమైనా చెప్పగలరా? చెప్పలేరు. కానీ పర్వాలేదండి అంటారు. పర్వాలేదండి అంటే అలా చెయ్యండి అని చెప్పడానికి శాస్త్ర ప్రమాణం లేకపోయినా మనకిష్టమైంది కాబట్టి చేసేయండి అని చెప్పడం. కాబట్టి ఏం పర్వాలేదు లేండి అంటుంటారు. ఏం పర్వాలేదు లేండి అంటే ఏం పర్వాలేదు లేండి అన్నది ఎంత ప్రమాదం, వీడికి ఎందుకు అర్థం కాదు అంటుంది ఆవిడ. ఈ రెండిటికీ మధ్య సంఘర్షణ సుందరకాండ. ఒకరు శాస్త్రోల్లంఘనాన్ని అంగీకరించారు, అది నిట్టూర్పు.
ఒకడు తెలిసి శాస్త్రాన్ని ఉల్లంఘించి ఏం పర్వాలేదు లేండి అంటుంటాడు. ఈ రెండిటికి సంఘర్షణ జరుగుతోంది, రావణుడికి సీతమ్మకి. కాబట్టి ఇప్పుడు ఆవిడ నిశ్వసంతీం మళ్ళీ 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 నిట్టూర్పు విడుస్తోంది. శుక్లపక్షం యొక్క ప్రారంభంలో అంటే తదియనాటి చంద్రరేఖ అనుకోండి, విదియ తదియలలో ఉండేటటువంటి చంద్రరేఖ కనపడదు, ఎందుకంటే అమావాస్య నాటికి చంద్రబింబం ఇంచుమించుగా కనపడడం మానేస్తుంది. తదియనాటికి చాలా సన్నటి చంద్రరేఖ ఉంటుంది, అది ఏమాత్రం మబ్బున్నా ఏమాత్రం ఆకాశంలో దర్శనానికి మీరు ప్రయత్నపూర్వకమైనటువంటి అధ్యవసాయంతో నిలబడకపోయినా అది మీకు దర్శనం కాదు. మీరు ఎంతో పట్టి పట్టి చూస్తే సీతమ్మేమో అనిపిస్తుంది, లేకపోతే మీరు సీతమ్మని గుర్తుపట్టలేరు. ఎందుకో తెలుసా అండి? ఒక్కటే కారణం, ఆవిడ శుష్కించిపోయింది. అంత శుష్కించిపోయిన సీతమ్మని చూస్తే రాముడి పక్కన ఉన్న సీతమ్మ మిరిసిపోతుంటుంది, విలిగిపోతుంటుంది అందంతో. లంకలో ఉన్న సీతమ్మ శుష్కించిపోయి ఉంటుంది. ఇంత శుష్కించిపోతే లోకంలో ఒక కారణం ఉంటుంది. మీరు చూడండి, దేనికైనా ఎక్కడికైనా పంపరేమో కానీ బెంగ పెట్టుకుంటారేమో అని పంపిస్తారు. మీరు ఆ మాట ఒకటి లోకంలో బెంగ పెట్టుకుంటుందేమో అండి, ఎందుకంటే ఎప్పుడూ మనసు ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుందో అక్కడికి పంపేస్తారు. అసలు బెంగ రాకూడదు అనుకుంటే స్త్రీని తొలికాన్పుకి ఎందుకు పంపిస్తారు పుట్టింటికి? అంటే ఆడపిల్ల అలవాటు ఏంటంటే ఏ చిన్న సమస్య వచ్చినా అమ్మా అమ్మా ఏంటమ్మా అని అమ్మకి చెప్పడం అలవాటు, అరమరిక లేకుండా. ఇప్పుడు ఆమెకి తొలికాన్పు, ఆమె రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటుంది. అమ్మలాంటి అత్తగారు ఉంటారు లోకంలో. నేనేమి అత్తగారి స్థానాన్ని తక్కువ చేయట్లేదు, ఎందుకంటే నేను అటువంటి కుటుంబాలు కొన్ని చూసి అనపత్తిలో నాకు అటువంటి కుటుంబం ఒకటి పరిచయం ఉంది. అమ్మాయిని పుట్టింటికి పంపిస్తే బెంగ పెట్టుకుని వెళ్ళిపోయింది అత్తారింటికి. ఉన్నారు మహాతల్లు, కానీ నేను ఒక లోక సహజమైన పోకడ చెప్తున్నాను అంతే. అమ్మ దగ్గరికి వెళితే చెప్పగలదు, కాబట్టి చెప్పలేక మీకు నేను చెప్పలేకపోతున్నాను అత్తయ్య గారు అని అనదేమోనని బెంగ పెట్టుకుంటే లోపల శిశువు సరిగ్గా తయారు కాడని అమ్మ దగ్గరికి వెళ్ళి ఉండమ్మా అని అమ్మ దగ్గరికి పంపిస్తారు. అంటే బెంగ అన్న మాటకి అర్థం మీరు ఎంత బాహ్యంలో పోషించేవి పెట్టండి, వాళ్ళు ఎన్ని తిన్నా కృషించిపోతుంటారు. అంటే దిగులు కారణం. దిగులుంది అంటే మీరేం చేసినా వాళ్ళ మనసు మీ దగ్గర ఉండట్లేదు, ఎక్కడికో వెళ్ళిందని గుర్తు. ఎక్కడికి వెళుతుంది? పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది, కాబట్టి ఒకసారి పుట్టింటికి పంపిస్తూ ఉంటారు కదా. దిగులుకి అంత ప్రాధాన్యత మనం అన్నీ పెట్టాం కదా అందరూ. మనస్సు స్వాంతం పొందడానికి పంపిస్తూ ఉంటారు ఒకసారి. అయినప్పుడు మరి రోజు వచ్చి చూస్తున్నాడు కదా, ఆవిడ ఇంత దిగులు పొందుతోంది, ఇంత కృషించిపోతోంది, నీ తెచ్చిన సీతమ్మకి ఈ సీతమ్మకి పోలిక లేదంటే వాడికి ఆ భావన వస్తే వాడు ఏం చేయాలి? ఆవిడ్ని పంపించాలి. వాడి రాక్షసత్వం అంటే ఏమిటంటే ఆవిడ కృషించిపోయినా వాడికి అనవసరం, నశించిపోయినా వాడికి అనవసరం. నశించిపోతే తనకి లొంగని కారణానికి నశించిపోవాలి, ఆవిడ జీవించి ఉంటే తనకి లొంగిన కారణానికి జీవించి ఉండాలి. తప్ప ఆవిడ సంతోషంగా ఉండి రాముడి పక్కన మాత్రం ఇక ఉండడానికి వీల్లేదు. ఆవిడ కోరుకోవచ్చు, తన అలా అనుకోవట్లేదు ఉండాలని. ఇదే రాక్షసత్వం అని పేరు. ప్రేమించి యాసిడ్ పోశాడు పచ్చబద్ధం, కామించి యాసిడ్ పోశాడు రాక్షసత్వంతో. అలా పేపర్లలో రాయడం మొదలెడితే ఓడిపోయాడు. కానీ మన దరిద్రం ఏమిటంటే ప్రేమించి యాసిడ్ పోశాడని రాస్తారు, ప్రేమిస్తే యాసిడ్ పోయాడు. అక్కడ వస్తోంది దరిద్రం అంతా, భాషలో మాట తారుమారు చేయడంలో వస్తోంది. కాబట్టి ఒక్క అక్షరం పోతే ఎగిరిపోతుందండి. పరపతి సౌకర్యం కల్పించడానికి పరసతి సౌకర్యం కల్పించడానికి తేడా లేదు. ఒక పేపర్ అలా రాస్తే ఒకే ఒక్క అక్షరం మార్చింది, ఒకప్పుడు పొరపాటున పడింది అక్షరం, పడితే పెద్ద తుమారం రేగిపోయింది పేపర్లో ఒక్క అక్షరం సరిగ్గా చూడనందుకు. అంతంత ప్రమాదాలు ఉంటాయి. అక్షరం పదం అంత విలువతో కూడుకుని ఉంటాయి, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రయోగిస్తే లేనిపోని ఇబ్బందులు తీసుకొస్తాయి. కాబట్టి పట్టి పట్టి చూస్తే తప్ప ఈవిడే సీతమ్మ అని గుర్తుపట్టడానికి వీలు లేని రీతిలో ఉంది సీతమ్మ అంటున్నారు హనుమ. ఆయన చూశారండి పూర్వం సీతమ్మని? ఆయన చూడలేదుగా. మరి చూడని ఆయన ఇప్పుడు ఈవిడిని పట్టి పట్టి చూస్తే కానీ గుర్తుపట్టలేమని ఎలా అంటున్నారు? ఎవడు పూర్వము చూశాడో ఇప్పుడు చూశాడో వాడి మాట అంటలేదు, అది వాడి రాక్షసత్వం.
అయ్యో ఈ తల్లిని పట్టి పట్టి చూస్తే కానీ గుర్తుపట్టలేనట్టుగా ఉన్నానో ఆయన పుత్రత్వం, ఆయన కొడుకుతనం. ఒకే తల్లి ఆయనకి ఎలా కనపడుతున్నాడు, ఒకే తల్లి ఎదురుగుండా ఉన్నవాడికి ఎలా కనపడుతుంది, ఇది ఆవిడ మాయామానుష స్వరూపం కాదు. పతనమయ్యేవాడికి స్త్రీ ఎలా కనపడుతుంది, ఉద్ధరణ పొందాలనుకున్న వాడికి జగన్మాత కనపడుతుంది. ఒక అందమైన ఆడది కనపడింది అనుకోండి, తప్పేం లేదు. నా తల్లి కంచి కామాక్షి నడిచొస్తే ఇలాగే ఉంటుంది. అందుకే కదా మూకశంకరులో ఏకంగా 500 శ్లోకాల్లో స్తోత్రం చేశారు, నా తల్లి విభూతి మా జగన్మాత, అమ్మ నీ పాదాలకు నమస్కారం. నా తల్లి నీ పాదాలకి పసుపు రాసి పారాణి పెట్టి పువ్వులు వేసి ముట్టుకుని పూజించగలిగినటువంటి భాగ్యం నాకు వెంటనే ముట్టుకుంటే ఏమైనా అనుకుంటావు, తల్లి నీ పాదాలకు నమస్కారం, తల్లి కామాక్షి నా ముందు నడిచొచ్చింది, జగన్మాత ఎంత సౌందర్యవంతంగా ఉందో అని మీకు మూకశంకరుల శ్లోకం ఒకటి గుర్తొచ్చింది అనుకోండి, మీరు ధన్యులు. చూడగానే ఎంత అందంగా ఉంది అని మనసు ఇంకోలా ఆలోచించింది అనుకోండి, మీ తపస్సు నశించిపోతోందని గుర్తు. మీ చూపు లోపల ఎటువంటి ప్రభావాన్ని కల్పిస్తుందో దానివల్ల మీరు ఎక్కుతారో దిగిపోతారో లెక్క వెళ్ళిపోతుంటుంది. ఇది దృష్టి కోణంలో ఉంది. పై ఆయన అలా అంటున్నారు, చూడలేదుగా ఇంతకు ముందు సీతమ్మని, మరి ఈయన ఎలా అంటున్నారు ఇలాగ ఇప్పుడు చూడక్కర్లేదు. రాముడు చెప్పాడు ఇటువంటి ఆభరణములు పెట్టుకుని ఇలా ఇలా ఉంటుంది సీతమ్మని, అలా అలా లేదు ఆవిడ, ఆవిడే అని తెలుస్తోంది కానీ సృష్టించిపోయింది ఉపవాసముల చేత. అంటే రాముడు పక్కన లేనందుకు ఇంత బెంగ పెట్టుకున్నావా అమ్మా అని ఆయన బాధపడుతున్నారు. రెండో వాటి గురించి నేను చెప్పక్కర్లేదు, ఇప్పటిదాకా చెప్పాగా. కాబట్టి దృష్టికోణము చేత ఎవరు పెరుగుతున్నారో, దృష్టికోణము చేత ఎవరు తరుగుతున్నారో చెప్పడం ఆ గొప్పతనం. ఒకడు తన భార్య కాదు, ప్రతిరోజు కొన్ని వేల మంది కాంతలను అనుభవించేటటువంటి దురాత్ముడు ఒకరు అస్కలిత బ్రహ్మచారి. అటువంటి అస్కలిత బ్రహ్మచారికి ఇంతటి సౌందర్య రాశి కనపడింది. వితికి వితికి వితికితే ఆయన నోటి వెంట వచ్చిన మొదటి మాట, అబ్బా ఏమందాం అనలేదు, అమ్మా ఇంత కష్టంలో ఉన్నావా అన్నారు ఆయన. ఇంత శుష్కించిపోతున్నా అందమే కనపడుతోంది వాడికి, ఏది సౌందర్యం? ఇప్పుడు ఏది సౌందర్యం అని మీరు పిలుస్తారు? ఎవరి అంతఃకరణం అంత గొప్పదో వాడు సౌందర్యవంతుడు, వాడు సుందరుడు, సుందరాతి సుందరుడు. సుందరాతి సుందరుడి కథ చెప్పింది కాబట్టి సుందరకాండ. అటువంటి వాడు మీకు ఎక్కడ కనపడినా వాడు సుందరుడు. వాడు బాహ్య సౌందర్యం కాదు, వాడు ఆయన అంతః సౌందర్యం అంత గొప్పది. ఆయననే సుందరుడని పిలుస్తారు తప్ప బాహ్యంలో చాలా డబ్బుగా ఉండేది 10 మందిని పాడు చేయడానికి పనికొచ్చే సౌందర్యం సౌందర్యం కాదు. రావణుడిదా సౌందర్యం, హనుమదా సౌందర్యం, హనుమని సౌందర్యం. ఇది చెప్పక చెప్పడం సుందరకాండ. ఒక్క శ్లోకంలో ఎన్ని అద్దాల్లో సుందరకాండ చూపిస్తారో చూడండి మహర్షి, ఇది ఆయన ప్రజ్ఞ. ఇన్ని అద్దాల్లో మీకు చూడడం వచ్చిందనుకోండి, చూసినప్పుడల్లా మీరు పెరుగుతూ ఉంటారు. సుందరకాండ చూసినప్పుడు మిమ్మల్ని దిద్దేస్తూ ఉంటుంది. అంతే, మీ జీవితంలో ఒక కొత్త కోణం అలవాటై వృద్ధిలోకి వచ్చేస్తుంటారు మీరు. అలా చూసిన ఉత్తర క్షణంలో అంతే అభ్యున్నతి కలుగుతుందా? కలగదా? కలిగి తీరుతుంది. కాబట్టి ఓ ఏమి అందమైన ఉపమానాలు వేసేశారో ఆయన, నిజంగా హనుమ యొక్క దృష్టికోణంలో హనుమ మనసులో అనుభవించిన అనుభవాన్ని బ్రహ్మగారి వరం. ఎవరి మనసులో ఏముందో కూడా నీకు తెలుస్తుంది అన్నారు. హనుమ మనసులో ఏముందో దాన్ని శ్లోక రూపంలో ఇస్తున్నారు. అగ్నిహోత్రాన్ని కట్టెలు పేర్చి నెయ్యి పోసి జ్వాల రగల్చారు, పొగొచ్చి చుట్టూ ఆవరించింది. పొగ ఉంటుందా మంట ఉంటుందా? పొగ కొంతసేపు ఉంటుంది, శాశ్వతంగా ఉండేది మంట ఉంటుంది. పొగ పోతుంది, మొదట పొగ పుట్టినా పొగ నశించిపోతుంది, జ్వాల రగులుతుంది. జ్వాలని పొగ ఏమీ చేయలేదు, పోతుంది కొంతసేపటికి. పైగా మీకు ఇంకొక ఆశ్చర్యం ఏమిటో తెలుసా, పొగ ఎక్కడుండదో తెలుసా అండి? పొగ లేనిది ఎక్కడంటే అగ్ని జ్వాల ప్రారంభ స్థానం ఎక్కడుంటుందో అక్కడ పొగ ఉండదు సార్. ఒకసారి చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు సంచారం చేస్తున్నప్పుడు ఓ చిన్న పెంకుటింట్లో ఉన్నారు ఆయన, ఒక పల్లెటూరులో ఉన్నప్పుడు అందులో బ్రాహ్మణ కుటుంబం. ఆ బ్రాహ్మణి ఆవిడేదో పొద్దున్నే పాపం ఏదో కాస్తున్నారు, కాస్తుంటే
పొగ ఇల్లంతా పట్టేసింది. ఆయన ఉదయానుష్ఠానానికి కూర్చున్నారు, అంతా పొగే. శిష్యులు వచ్చి అన్నారు, అంత పొగ పట్టేసిందండి, ఊపిరే ఆడటం లేదు, ఎలాగన్నారు. అంటే ఆయన స్నానం చేసి వస్తున్నారు తెల్లవారకట్ట. ఆయన అన్నారు, ఈ పాత్ర పట్టుకెళ్ళి ఎక్కడ నుంచి పొగ వస్తుందో అక్కడ పెట్టండి అన్నారు. అంటే తీసుకెళ్లి పొగ ప్రారంభం ఎక్కడో అక్కడ పెట్టారు. ఆయన చక్కగా కూర్చుని అనుష్ఠానం చేసేసుకున్నారు. ఎందుకో తెలుసా అండి, అగ్ని ఎక్కడ నుంచి రొగులుతోందో అక్కడ ఉండదు, ఆ పైనుంచి పొగ ఉంటుంది. అంటే సీతమ్మ చుట్టూ రావణులు చేరారేమో కానీ సీతమ్మని ముట్టుకోవడం కూడా వాళ్ళకి సాధ్యం కాదు. ఈ పొగ నశిస్తుంది, ఆ మంట ప్రకాశిస్తుంది. ఆవిడికి లేక ఇప్పుడు ఇలా ఉంది, ఆవిడికి లేక కాదు, రావణుడు అనుభవిస్తున్న ఐశ్వర్యం కూడా ఆవిడ అనుగ్రహమే. కానీ ఆవిడ అలా చీర మార్చుకోలేదంటే, అలా మార్చుకుందామంటే తీసుకోవలసిన బట్ట ఉన్న ఇల్లు, ఇక్కడి నుంచి నేను తీసుకోవచ్చన్న ఇల్లు ఒక్కటి ఆ రాజ్యంలో లేదు. ఇప్పుడు రావణుడు ఎక్కడ పోతాడా, లంక అంతా పోతుందా? లంక అంతా పోతుంది. అలా పుచ్చుకోవచ్చన్న ఇల్లు ఒకటి ఉంది కదండి విభీషణుడిది, మరి ఎందుకు పుచ్చుకోలేదు? అలా పుచ్చుకోవచ్చు అన్న ఇల్లు ఉన్నా ఆ ఇంటి శోభని ప్రకాశింపజేసే గుణం రావణుడికి ఉంటే కదా. మరి చెప్పిన మాట విన్నాడా భీషణుడు చెప్పిన మాట? తాను ఉండడు, అలా ఉందామన్న వాళ్ళని ఉండనివ్వడు. ఇది రావణ ప్రవృత్తి అంటే. అంటే ఆ రాక్షసత్వానికి హద్దు లేదన్నమాట. ఇంకా తాను ఎలా ఉంటాడో అలా ఉన్న వాళ్ళని తన దగ్గర ఉంచుతాడు తప్ప, తనలా ఉండడానికి ఇష్టం లేని వాళ్ళని తన దగ్గర ఉండనివ్వడు తప్ప, అటు ఆ మార్గంలోకి తాను వెళ్లే ప్రయత్నం కూడా చేయడు. అసలు ఆ మాట కూడా వింటాం. ఇది కరడు కట్టిన రాక్షసత్వం. కాబట్టి దీన్ని అనుగమించి ఆ పట్టణంలో ఉన్న వాళ్ళు ఎవరున్నారో, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళు ఎవరున్నారో అందరూ నశించిపోవలసింది. ఈ కారణానికి, ఈ ఒక్క కారణానికి పోతారు. అందుకే అంటారు హనుమ కాశీపాగంటారు, చాలా ఎంత చిత్రమైన మాటలు మాట్లాడతారో చూడండి, ఈవిడి వల్లే నశిస్తున్నారు అందరూ అన్నారు. ఆయన పట్టుకున్నారు. ఆయన మహాప్రజ్ఞావంతులు. హనుమంటే రాముడు నిమిత్తం, ఈవిడ వల్ల చనిపోతున్నారు చనిపోయే వాళ్ళందరూ అన్నారు. ఆవిడ అందుకు వచ్చింది. అందుకే మహర్షి సీతాయాశ్చరితం మహత్తన కథకి పేరు పెట్టడానికి కారణం అది. కాబట్టి ఆవిడ పద్మములు లేనటువంటి ఒక తీగ ఎలా ఉంటుందో అలా ఉంది. ఏ విధమైనటువంటి అలంకారములు చేసుకోకుండా ఉంది. ఎందుకు అలా ఉండాలి? ఏమీ చేసుకోకపోతేనే వాడు అటువంటి దృష్టితో చూస్తున్నాడు. ఇప్పుడు అలంకారం చేసుకుంటే ఏమవుతుంది? తన యొక్క అందం ద్విగుణీకృతం అవుతుంది. ఆవిడ అందం రాముడి కోసమే, ఆవిడ అందం రావణుడి కోసం కాదు. కాబట్టి ఇప్పుడు ఆవిడ దగ్గర అలంకారములు లేక కాదు, ఉన్నాయి ఆభరణాలు, కానీ పెట్టుకోవడానికి కూడా ఆవిడ భయపడుతోంది. ఎందుకంటే వాడి చూపు అటువంటిది. ఇది ఎంత తన తనకి లేనిది తాను కట్టుకోలేదు, తనున్నది పెట్టుకోలేదు. దీనికి కారణం ఎవరు? వాడు నశించిపోతాడా? అవి ఏమైనా చెప్తున్నారా ఇక్కడ మహర్షి? ఇక్కడేం చెప్పరు. ఆవిడ అలా ఉందంటారు. ఆవిడ అలా ఉంది అని మీరు చదివితే మీకు బాధ కలిగింది అనుకోండి, ఒకవేళ మీరు ధన్యాత్ములు. ఎందుకో తెలుసా అండి, లోపల మనస్సు అలా ఒక ఆడది ఉండడాన్ని ఇష్టపడనటువంటి మనస్సు. కాబట్టి మీరు ఉత్తమమైన సంస్కారంతో ఉన్నారని గుర్తు. అది విని మీ మనసు సంతోషించిందనుకోండి, మిమ్మల్ని మీరు ఎక్కడో దిద్దుకోవలసిన అవసరం ఉందని గుర్తు. అది కూడా సుందరకాండ అర్థం. మీ హృదయ సంస్కారానికి నిరూపణ చెయ్యగలిగినటువంటి దర్పణంగా నిలబడుతుంది ఎదురుగుండా. కాబట్టి ఇప్పుడు పద్మములు లేని లతలా ఉంది ఆవిడ. అబ్బో ఏమి ఉపమానాలు వేస్తారో మహానుభావుడు. వ్రీళితాం అంటే ఆవిడ సిగ్గుపడుతోంది. సిగ్గెందుకు అంటే ఆవిడ సిగ్గుపడడం బాహ్యంలో ఏ కారణానికి? ఇంతమంది మధ్యలో మాట్లాడకూడని మాటలు మాట్లాడతాడు తెల్లవారితే లేచి వచ్చి, ఇది సిగ్గు కాదు. అమ్మ మంచం మీద ఉండి కొడుకులకి పెళ్లిళ్ళు అవ్వలేదు, కోడళ్ళు రాలేదు, కూతుళ్ళు లేరు, అమ్మ ఆరోగ్యంగా ఉంది, అమ్మకి ఒంటి మీద స్పృహ లేదు, అమ్మకి స్నానం చేయించాల్సి వచ్చింది, అమ్మ ఒళ్ళంతా తుడవాల్సి వచ్చింది, అమ్మ మలమూత్రములు తుడవాల్సి వచ్చింది,
ఏ కొడుకు మనస్సులోనైనా అమ్మతనాన్ని చూస్తాడు కానీ ఆడతనాన్ని చూసే మనసు ఉంటుందా? అమ్మ అంటేనే సౌందర్యం. సౌందర్యం అంటే నా ఉద్దేశంలో బాహ్య సౌందర్యం కాదండోయ్, అమ్మ అంటే నిరంతరము నీ అభ్యున్నతిని కోరుకునేటటువంటి నీ మాంసనేత్రములకు కనపడేటటువంటి ఈశ్వర స్వరూపమే అమ్మ. అమ్మ, నేను ఆ మాట చెప్పకుండా ఉండలేకపోతున్నాను. మా నాన్నగారు ఐదుగురు అన్నదమ్ములు, మాకు మేనత్తలు లేరు. మా నాయనమ్మ గారు ఒకప్పుడు మంచాన పడిపోతే మా ఐదుగురు నాన్నగారుల ఐదుగురు అన్నదమ్ములు సెలవు పెట్టి ఐదుగురు కలిసి అమ్మని కూర్చోబెట్టి స్నానం చేయించి అమ్మ మలమూత్రాలు తుడిచి అమ్మ ఆరోగ్యవంతురాలయ్యేటట్టు కంటికి రెప్పలా కాపాడుకున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళ కొడుకులతనానికి దోషం వచ్చిందా? వాళ్ళు ధన్యులయ్యారు, తపస్సులై. అమ్మ కొడుకు చూపు చూసి అమ్మ సద్దుకు కూర్చోవలసి వచ్చిందనుకోండి, అంతకన్నా చావు కొడుకు ఇంకోట్లేదు. ఎందుకంటే అమ్మను అలా చూడదు ఏ కొడుకు. కొడుకు అలా చూశాడనుకోండి, అమ్మకు అంతకన్నా సిగ్గుతనం ఇంకోట్లేదు. ఇలాంటి కొడుకునా నేను కన్నాను, ఎందుకు ఆవిడ బాధపడుతుంది? త్రైలోక్య మాతని చూడకూడని చూపు చూస్తాడు పొద్దున్నొచ్చి. ఇది ఆవిడ వ్రీడితాం, దీనివల్ల చావెవరికి? ఎవడు చూస్తున్నాడో వాడికి. ఇది చెప్పకుండా చెప్పడం మహర్షి గొప్పతనం. ఆవిడ సిగ్గుపడుతోందంటాడు. అంతగా మీకు అర్థమైనా చాలు, ధన్యులే. ఆవిడ సిగ్గుపడ్డాన్ని మీరు బాధపడ్డారనుకోండి, ధన్యులు, ఉత్తమ సంస్కారంతో ఉన్నారు. కాబట్టి ఆవిడ అదే పనిగా ఏడుస్తోంది. ఎందుకు అదే పనిగా ఏడవడం? రాముడి కోసం. రాముడు లేడా? ఆవిడతోనే ఉన్నాడు. ఎక్కడ? ఆవిడ ధ్యానంలో. మరి ఆవిడకి ఏం కావాలి? బాహ్యంలో కూడా రామసాన్నిధ్యం కావాలి. ఆవిడకి రాముడు పక్కనే కూర్చోవాలి, రాముడితో తినాలి, రాముడితో మాట్లాడాలి, రాముడితో ఉండాలి. ఇది ఆవిడ కోరిక. దానికి మధ్యలో అడ్డొచ్చాడు వాడు. ఇదే మహాపాపం. అంటే ఏ కారణమైనా సరే నీకు అనవసరం భార్యని భర్తని పక్క పక్కన ఉంచేయాలంటే. ఏ ఒక్క కారణానికి భార్యకి భర్తకి మధ్యలోకి వెళ్ళి ఎడం కల్పించే అధికారం మనకి లేదు. ఇప్పుడు ఈయన వీళ్ళిద్దరికీ మధ్యలోకి వచ్చాడు, ఆవిడ ఏడుస్తుంది. అలా కానీ ఏడిచిందనుకోండి చాలా ప్రమాదం. అందుకే మీరు చూడండి, లోకంలో ఒక చిత్రమైన ప్రాకుడు ఉంటుందండి. ఆడపిల్ల ఇక్కడ పుట్టిన పిల్ల కాదు, ఈ ఇంట్లో పుట్టిన పిల్ల. ఈ ఇంట్లో పుట్టిన పిల్ల చమత్కారం ఏమో తెలియదు కానీ ఎప్పుడు మా ఆయన దగ్గరికి వెళ్ళిపోదామా అని చూస్తుంది. మీరు ఎక్కడ పెట్టండి ఇంకా తీసుకెళ్ళి, ఆ అమ్మాయికి తృప్తి ఉండదు, వాళ్ళ ఆయన దగ్గరే తృప్తి. అది ఈ జాతి సంస్కారం అండి, ఈ జాతి జీవనాడి. అది ఆమె స్వస్థానం అనుకుంటుంది. తన భర్తతో ఉన్నదే తన స్వస్థానము అని ఆమెకి నమ్మకం. ఏ ఆడదైనా సరే, నేను ఏ ఒక్కరి గురించి చెప్పట్లేదు. అయినప్పుడు అసలు అందుకే బాహ్యంలో కూడా మధ్యలోకి వెళ్ళద్దు అంటారు. పుట్టింటికి వచ్చి ఆడపిల్ల బెంగపెట్టుకుంటే పుట్టింటి నుంచి పంపించేసిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. మీ అందరూ అటువంటి ఉన్నత సంస్కారం కలిగిన తల్లులే. వెళ్ళి భర్త ఫోన్లేవే, వెళ్ళి ఓ 15 రోజులు ఉండంటే మీకు వంట రాదు, మీరేముంటారు, 15 రోజులు ఉంటే మీ ఆరోగ్యం పాడైపోతుంది, 2 రోజులు వెళ్ళి వచ్చేస్తాను లేండి అంటారు. ఏమి, అక్కడ పుట్టి అక్కడ పెరిగిన వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి ఏమిటి ఇబ్బంది? వాళ్ళు వెళ్ళరు. భర్త అంటే అంత అపేక్ష. అక్కడ ఉండి మరి నువ్వు అంత తలుచుకుంటే నువ్వు భర్తతో కలిసి లేవా మానసికంగా చాలదు వాళ్ళకి. తనంటూ వండితే ఆయన కోసమే, తనంటూ తిరిగితే ఆయన కోసమే, తను అలంకరించుకుంటే ఆయన కోసమే, తను ఎదురు చూస్తే ఆయన కోసమే, తను దెబలాడినా ఆయన్ని, ఆయన దెబలాడినా తన్ని. కొట్టుకున్న వాళ్ళిద్దరే, తిట్టుకున్న వాళ్ళిద్దరే, కలిసి ఉన్న వాళ్ళిద్దరే, అదే దాంపత్యం అంటే కదండి. ఇది దాంపత్యంలో ఉన్న అందం. ఇది తెలుసున్నవాడు ఏ దంపతుల్ని విడతీసే ప్రయత్నం వాగ్రూపంగా కూడా ఒక్క మాటికి చేయకూడదు. ఒకవేళ నేను ఈ మాట అంటే వాళ్ళిద్దరికి మధ్య ఎడం పెరుగుతుందేమో అన్న అనుమానం వచ్చిందనుకోండి, 1 కోటి రూపాయలు ఇస్తాం ఆ మాట అందరూ అన్నా కూడా అనకూడదు. ఎందుకంటే భయంకరమైన పాపం అదే లోకంలో. అలా అనకూడదు, చాలా ప్రమాదం. కాబట్టి నా దగ్గరికి ఒకప్పుడు ఒక ఆయన వచ్చాడు. వచ్చి మా కోడలతో పడలేకపోతున్నానండి, మా అబ్బాయికి మీరంటే చాలా గౌరవం, మీరు ఒక్క మాట చెప్పండి ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చేయమని, మీ మాట వింటాడని. ఇంకొకసారి మా ఇంటికి వచ్చి ఈ మాట అంటే నాతో ఇంత పరిచయం ఉన్నవాడివని కూడా చూడను. నువ్వు ఏమనుకున్నా సరే నిన్ను చెప్పుచ్చు కొడతాను, లే ఇంట్లోంచి బయటికి వెళ్ళాను. ఆ ప్రసక్తి రాకూడదు అసలు. కాబట్టి అలా ఆవిడ ఏడుస్తుంటే వీడు సంతోషించడం ఏంటండి తీసుకొచ్చి?
అది పుట్టిల్లా పోనేది ఏమన్నానా? పుట్టిల్లు కాదు, అత్తారిల్లు కాదు, రెండూ కాదు. ఆయన కోసం ఆవిడ ఇస్తుంటే ఆవిడిత్తుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి నువ్వు నాకు కావాలని వీడంటాం ఏమిటి? ఎంత దారుణమైన విషయం అది. ఇది ఎవరి పట్ల ప్రమాణం? ఆవిడికే ఉందండి ఇవాళ, కాకపోతే రేపు ఇంకొక వారం రోజులు పట్టాభిషేకం చెప్పేస్తాను, రామచంద్రమూర్తి తొడ మీద కూర్చుంటుంది నా తల్లి. పోయినవాడు పోయాడంతే, తిరిగిరాడు రావణాసుడు. ఎందుకు తెచ్చుకున్నట్టు ఈ ప్రారంభం? ఆవిడ జోలికి వెళ్ళాడు, భర్త నుంచి వేరు చేశాడు. సుందరకాండని మీరు సుందరకాండగా వినకండి, సుందరకాండలోంచి జాతి వజ్రాలని ఏరుకోండి. ఇది ఏరుకున్నప్పుడు అసలు ఏ ఇంట కూడా దంపతుల మధ్య అశాంతి అన్న మాట రాదు, అందరూ సంతోషంగా ఉంటారు. మీకు నేను ఒక మాట చెప్తాను, మీరు తొందరపడి దాని గురించి ఏమనకండి, బాగా ఆలోచించండి. సమస్యలు 195 మనుష్యుల యొక్క మన ప్రవృత్తుల వల్ల ఏర్పడేవి. మీ మనస్సుని మీరు సక్రమంగా పెట్టగలిగితే, అహంకారాన్ని కొంచెం తొక్కిపెట్టి సక్రమంగా ఉండగలిగితే 95% సమస్యలు అసలు ఉండవు. 195 సమస్యలు ఎందుకు వస్తాయో తెలుసా అండి? ఆభిజాత్యముల వలన సృష్టింపబడతాయి. తండ్రితో కొడుకు ఎందుకు దెబ్బలాడాలి? కొడుకుతో తండ్రి ఎందుకు దెబ్బలాడాలి? తల్లి మీద కొడుకు ఎందుకు దెబ్బలాడాలి? అన్నతో తమ్ముడు ఎందుకు దెబ్బలాడాలి? అధికారి మీద ఉద్యోగం ఎందుకు తిరగబడాలి? పక్కవాడి మీద ఇంకొక పౌరుడు ఎందుకు తిరగబడాలి? నా అంతవాణ్ణి నేను లేదు అహంకారం. ఎక్కడో అక్కడ మానసికమైనటువంటి జాజ్యానికే సమస్యలు వస్తాయి. అసలు ఉన్నతమైన మనస్సుతో ఉన్న చోట్ల 195 సమస్యలు ఉండవు. మిగిలిన 5% ఏముంటాయో తెలుసా అండి? ప్రారంభవశాత్తు వచ్చేటటువంటి అనారోగ్యం లాంటివి ఉంటాయంతే. దగ్గొచ్చింది, ఒకళ్ళ వల్ల రాదది, వాడి కర్మ కొద్దీ వాడికి వచ్చింది అంతే. అలాంటి సమస్య ఉండాలి. వాడికి ఉద్యోగం రాలేదు, ఏదో ఉండాలి. అంతేగాని ఆయన ఏమిటోనండి అలా నన్ను అంత మాట అనేశాడు అని ఏడవలసిన అవసరం ఉండదు, దెబ్బలాడుకోవలసిన అవసరం ఉండదు. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే 195 మనస్సు వల్లే వస్తాయి. మనస్సు యొక్క కోణం ఎంత ప్రమాదాలు సృష్టించగలగలదో, ఎంత అగ్ని పర్వతాలు బద్దలగొట్టగలదో, ఎంత భీభత్సం సృష్టించగలదో. మీరు రామాయణాన్ని బాగా అర్థం చేసుకుంటే, సుందరకాండను అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. తన కొరకే అని ఆలోచిస్తారు, తను సుఖపడితే చాలు, తను అనుకున్నది జరిగితే చాలు. మిగిలిన వాళ్ళందరూ ఎంత ఏడవనివ్వండి, వాడికి అక్కర్లేదు. ఒక్కొక్కడి ధోరణి అంతే, తను సుఖపడుతున్నానా లేదా, ఇంకొకటి ఏడుపు అక్కర్లేదు. ఇట్లాంటి వాళ్ళ వల్ల ఏమవుతుందో తెలుసా అండి? ఏడిచే వాళ్ళ సంఖ్య పెరిగిపోయి, వాళ్ళతో పోదు, వాళ్ళని కన్నవాళ్ళు, పైవాళ్ళు, వాళ్ళ గురువులు అందరూ దెబ్బతింటారు. సంకుచితత్వం ఎంత ప్రమాదమో, స్వార్థం ఎంత ప్రమాదమో, విశాల హృదయం ఎంత గొప్పదో సుందరకాండ మీకు చూపిస్తుంది. ఒక శ్లోకంలో ఒక్కొక్క మాట మీరు నమ్మండి నమ్మపోండి, ఒక్కొక్క రోజు ప్రసంగం. నేను అందుకే మా గోపాలకృష్ణ గారితో అప్పుడప్పుడు అంటుంటాను, ఇప్పుడు కాదులేండి రామాయణం, నేను రిటైర్ అయిపోయాక మొదలెడతాను, ఆఖరి శ్లోకం చెప్పి నా ఊపిరి వదిలేస్తే చాలంటుంటాను. అంత గొప్ప రామాయణం అండి, అమృత భాండం రామాయణం. కాబట్టి ఆవిడ వాడిపోయింది పరిమ్లానాం అంటే. వాడిపోవడం అంటే స్వరూపం అలాగే ఉంటుంది కానీ నీరసించిపోయి శారీరకముగా కదలడానికి ఓపిక లేనంత స్థితిని తనకి తాను తెచ్చుకుంది ఉపవాసముల చేత. పరిమ్లానాం ఎందువల్ల అలా వచ్చింది? అనారోగ్యానికి కలవాడు. అందుకే శిశుపాల వృక్షం కింద పెట్టాడు. శిశుపాల వృక్షం ఏం చేస్తుందో తెలుసా అండి? అనారోగ్యం రాకుండా చూస్తుంది. దానికి అదో లక్షణం ఉంది దాని గాలికి. ప్రత్యేకించి స్త్రీ సంబంధమైన అనారోగ్యం రాకుండా చేయడంలో అది దెట్ట అని ఆయుర్వేద శాస్త్రంలో ఉంది. కాబట్టి అందుకుని తీసుకెళ్లి శిశుపాల వృక్షం కింద కూర్చోబెట్టాడు అండి. ఆవిడికి ఏ అనారోగ్యం రాకూడదు, రాముడు రాముడిని కలవరించి లేనిపోని ఇబ్బందులు తెచ్చుకుంటుందేమో, బతికుండి మనసు మారి తన పాంపు చేరాలని, అది రాక్షసత్వం అంటే. తనంత తాను జబ్బొచ్చి ఆ శరీరం పడిపోవడాన్ని కూడా వాడు అంగీకరించాడు. అందులో రాకుండా ఉండి చెట్టు కింద కూర్చోబెట్టాడు. లేకపోతే అన్ని చెట్లు ఉంటే ఇంకో చోట కూర్చోబెట్టకూడదు ఏంటి, ఏ చంపక వృక్షం కింద, వాడు శిశుభావ వృక్షం కిందే ఉంచండి అన్నాడు. ఇది హద్దులేని రాక్షసత్వం. ఇంకా మీరంటే ఒక శ్లోకాన్ని ఇటు తిప్పితే రావణుడి ఉద్ధతి, ఆ శ్లోకాన్ని ఇటు తిప్పితే సీతమ్మ వైభవం, ఇన్ని కింద తిరుగుతూ ఉంటుంది సుందరకాండ. కాబట్టి అంగారక గ్రహం రోహిణి వంక దుష్టమైన చూపు చూస్తే ఎలా ఉంటుందో, ఆవిడ యొక్క పరిస్థితి అలా ఉంది. ఎందుకంటే రోహిణి చంద్రుడి యొక్క స్వక్షేత్రం, ఆవిడ చంద్రుడి యొక్క ఇల్లాలు. చంద్రుడి ఇల్లాలని అంగారకుడు దుష్టబుద్ధితో చూడకూడదు. దుష్టబుద్ధితో కూడుకున్నటువంటి అంగారకుడు
రోహిణి వంక చూడకూడని చూపు చూస్తే ఆ రోహిణి ఎంత బాధపడుతుందో అంత బాధపడుతోంది సీతమ్మ తల్లి. ఆవిడ కన్నుల వెంట నీరు కారి 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 జారిపోతుంది. ఆవిడ యొక్క వక్షస్థలం అంతా తడిచిపోయింది. ఈ మాట ఎందుకు వేశారో తెలుసా అండి? దీని మీద ఒకసారి అశ్రుపూర్ణముఖీం అన్న ఒక్క పదం మీద చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఒక చోట మాట్లాడారు. అసలు ఆయన అనుభవించిన దృష్టికోణానికి అద్భుతం అనుకున్నాను నేను. అశ్రుపూర్ణముఖీం అన్న మాట మహర్షి సుందరకాండలో ఎందుకు వాడారో చెప్పారు ఆయన. ఆవిడ ఎందుకు ఏడ్చిందో చెప్పారు ఆయన. పరాశక్తి ఏడిచిన సందర్భం అసలు వాంగ్మయంలో ఎక్కడా లేదు. అమ్మవారు ఏడవడం అన్నది ఎక్కడా లేదు. ఎప్పుడు ఆవిడ ఇంకోళ్ళని చంపగలబారేస్తుందంటే రాక్షసుల్ని చంపడానికి విష్ణు అవతార స్వీకారంలాగే ఆవిడ అవతార స్వీకారం చేస్తుంది. కానీ ఆవిడ ఏడిచింది ఇక్కడ. ఈ ఏడుపు ఏమైందో తెలుసా అండి? ఆవిడ తపోధూమం అయిందన్నారు పరమాచార్య. తపస్సు చేసిన వాడి శిరస్సులోంచి ధూమం బయలుదేరుతుంది. అది అన్ని లోకాలు వ్యాపిస్తే దేవతలకు కూడా కళ్ళు కనపడం. కనపడకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అయ్యా వాడి తపస్సు పెరిగిపోతోంది మీరు వెళ్ళండి అంటారు. మీరు వెళ్ళండి అంటే అప్పుడు బ్రహ్మగారు వచ్చి నీకేం కావాలని అడుగుతారు. వాడు ఉపశాంతి పొంది వరాలు అడిగి లేచి కూర్చుంటాడు. అప్పటితో పొగ ఊరుకుంటుంది. సీతమ్మ తల్లి అదే పనిగా ఏడిస్తే ఏమైందంటే ఆవిడ కళ్ళల్లోంచి బాష్ప ధారలు కారి ఆవిడ యొక్క వక్షస్థలం అంతా తడిసిపోయింది బయట. ఇప్పుడు ఆవిడ ఇంకా ఏడుస్తుంది. ఇప్పుడు ఇంకా ఏడుస్తుంటే హనుమని పంపించారు. ఎందుకు పంపించారో తెలుసా అండి? ఇంకా ఏడిచిన తర్వాత పడకూడనన్ని బిందువులు కాని భూమి మీద పడితే అసలు ఈ భూమి ఉండదు. పతివ్రత యొక్క కంటి బిందువులకు అవి ఎక్కువ కాని భూమి మీద పడిపోతే ధర్మరాజు గారి నెత్తుటి చుక్క కింద పడితే కొన్ని సంవత్సరాల క్షామం వస్తుందని ద్రౌపది గబగబా పరిగెత్తుకొచ్చి ఎవ్వని వాకిట నిభమద పంకంబు రజభూషణ రజో రాజినడగు అంటూ గబగబా పవిట చింగు చింపి కట్టుకట్టింది. మహాత్మా యొక్క స్థితి అలా ఉంటుంది. అటువంటిది సీతమ్మ తల్లి కంటి బాష్ప ధారలు భూమి మీద పడితే భూమి నశించిపోతుంది. నశించిపోకూడదు కాబట్టి హనుమని పంపించారు. ఇప్పుడు హనుమ వచ్చి ఏం చేశారు? ఆంజనేయం ఆంజనేయం అని కన్నడ దేశంలో అంటారు. ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి అని తమిళ దేశంలో అంటారు. హనుమ హనుమ అని మనం అంటాం. మారుతి మారుతి అని మహారాష్ట్ర ప్రాంతంలో అంటారు. జై బజరంగ బలి అని బాగా ఉత్తర భారతదేశం పైకి వెళ్ళిపోతే అక్కడ అంటారు. ఒక్క హనుమకి ఇన్ని పేర్లు దేశం అంతటా. ఆయన్ని పిలిచేటప్పుడు అలా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చారో తెలుసా అండి? శంకర భగవత్పాదులు ఎలా వచ్చారో అలా వచ్చారు హనుమ. ఆవిడ కంటి వెంట పడిపోయినటువంటి బాష్పధారలు ఎక్కువై భూమి అంతా నశిస్తుందేమో, పుణ్యాత్ములు కూడా పాడైపోతారు కాబట్టి ఇప్పుడు అది తీసేసి ముందు దాన్ని తీసుకెళ్లి ఎక్కడైనా పెట్టి నాశనం చేయాలి. దాని శక్తి నాశనమే ఇంకా ఆవిడ కంటి నుంచి పడ్డ నీరు ఎక్కడ పెట్టాలి అంటే ఏ భూమి దీనికి కారణమో, ఎక్కడున్న వాళ్ళు సుఖం అనుభవిస్తూ కూడా ఆడది మరి అనుభవించట్లేదని రాజును అడగలేదో వాళ్ళ ఇల్లు కాల్చాది పెట్టన్నారు. ఆ పాపం ఎక్కడ జరిగిందో అక్కడ కాల్చేయి. ఆ తర్వాత రాముడు వచ్చి గబగబా ఆవిడ ఏడవకుండా చేస్తారనుకున్న హనుమ రామాయణంలో సుందరకాండలో సాధించినటువంటి అద్భుతమైన ఘనత ఏమిటో తెలుసా అండి? ఈ భూమి నశించిపోకుండా కాపాడారు పతివ్రత కంటి ధారల వలన. ఆ పాపాన్ని అక్కడతో లంకని కాల్చారు. ఇక ఏడవలసిన అవసరం లేకుండా ముట్టుకోకుండా కన్నీళ్లు తుడిచి ఆవిడ స్వాంతన పొందేటట్టు చేశారు. దీని వలన సీతమ్మ దుఃఖోపశాంతి కాదు, ఈ లోకమంతా శాంతిని అనుభవించింది. లోకమంతా శాంతి అనుభవించేటట్టు చేసిన హనుమ యొక్క వీరగాథ కాబట్టి ఇది విన్న వాళ్ళ యొక్క తాపాలు కూడా ఉపశమిస్తాయి. అందుకే సుందరకాండ చదువుకోండి సుందరకాండ చదువుకోండి సుందరకాండ వినండి అంటారు. ఇది చెప్పడం అశ్రుపూర్ణముఖీం. అందుకని ఆవిడ కంటి వెంట అదే పనిగా నీరు కారుతోంది. దీనాం ఇందాక చెప్పాను, మళ్ళీ 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 అంటూ ఉంటారు మహర్షి ఆ మాట. కృషాం అమశనీనచ ఆవిడ తినకపోవడం వల్ల కృషించిపోతుంది. ఆవిడ తినకపోవడానికి కారణం అక్కడ తిండి ఆవిడ తినదు. అక్కడ తింటలేదు కాబట్టి ఆవిడ వాడు పంపించారు. పంపించకపోవడం రాక్షసత్వం, ఆ రాక్షసత్వం నశిస్తుంది. శోకధ్యానపరాం ఆమె శోకిస్తోంది, ధ్యానములో ఉంది. ఎటువంటి ధ్యానం? మనమైతే పూజ గది తలుపులు బిడాయించేసుకుని కిటికీలు వేసేసుకుని కూర్చున్నా కూడా సెల్ మోగేటప్పటికి అయ్యి బాబోయ్ ఇంపార్టెంట్ ఫోన్ ఏం రాలేదు కదా అని భార్య తీసి ఆ ఎవరు ఆ అలా అన్నయ్య గారు మీరా అందనుకోండి, అన్నయ్య గారు అంటుంది ఎవరంటావు అని దృష్టి అటే ఉంటుంది, ఇక్కడ మామ తిరుగుతూ ఉంటుంది. ఆవిడ ధ్యానం అటువంటిది కాదు.
ఎవరిని ఆవిడ ధ్యానిస్తోందో ఆవిడ్ని నిందిస్తున్నారు వాళ్ళు. ఎవరిని ఆవిడ విమర్శిస్తోందో, ఎవరిని అసహించుకుంటోందో వాడిని స్తోత్రం చేస్తున్నారు. 500 మందో 1000 మందో చుట్టూ కూర్చుని ఈ పని చేస్తున్నారు. ఆవిడ ఒక్కతే వీటన్నిటి నుంచి విడిపోయి ఆవిడ అంతర్ముఖురాలై రామధ్యానం చేస్తుంది. అందుకని ఆవిడకి అక్కడ చెట్లున్నాయో పువ్వులున్నాయో పళ్ళున్నాయో తెలియలేదు అన్నారు హనుమాన్. అంటే ఆయన ఆవిడ మనసు చదివారు. ఇది ఆయన బుద్ధిమతాం వరిష్టం. శ్రీరామ సుందరకాండలో గొప్పతనం పైకి కనపడదు. ఎవరి గొప్పతనం ఏమిటన్నది మీరు శ్లోకాన్ని బట్టి చెప్పాలి. ఇప్పుడు ఆవిడ మనస్థితి ఏమిటి అన్నది ఎవరు చెప్పగలుగుతున్నారు? హనుమ చెప్పగలుగుతున్నారు. ఎందుకు చెప్పగలుగుతున్నారు? అంత బాగా అర్థం చేసుకోగలిగినటువంటి ప్రజ్ఞాశాలి. ఇంతమంది ఇన్ని మాట్లాడుతున్నా నిర్ణయం చేసుకోలేక అటు వింటోంది ఇటు వింటోంది అన్నారు అనుకోండి, ఇంకేమైనా ఉందా రామాయణంలో? కాదు. ఇంతమంది ఇటు మాట్లాడినా అటు మాట్లాడినా అది ఆవిడ లక్ష్యానికి వ్యతిరేకం. అయినా ఆవిడ మాత్రం ఆంతరమనందు రామధ్యానమనందే ఉంది. ఇది ఆవిడ యొక్క గొప్పతనం. ఆవిడ యొక్క ధ్యాన శక్తి సీతమ్మది. ఆవిడ ధ్యాన శక్తిని తెలుసుకున్న మహానుభావుడు పిల్లి పిల్లంతా చెట్టు మీద కూర్చున్నవాడిది. అటువంటి వాడి నోటి వెంట వచ్చిన శ్లోకాలను చెప్పుకుని మనం ధన్యులం. ఇది మనకు అందించిన వాల్మీకి మహర్షికి మన జన్మాంతరం మనం రుణపడి ఉంటాం. ఆ ఋషి రుణం తీరేది కాదు. కాబట్టి ప్రతిరోజు ఆవిడ దుఃఖిస్తూనే ఉంది. అంటే ఏ ఒక్కరోజు ఆవిడ మనస్సు ఉపశాంతి పొందలేదు. ఏ ఒక్కరోజు ఉపశాంతి పొందలేదు అంటే ఉపశాంతి పొందకపోవడానికి ఎదురుగుండా ఉన్నటువంటి వాళ్ళు మాటలు ఉపశాంతి పొందించలేవేమో, వాళ్ళ రూపాలు ఉపశాంతి పొందించలేవేమో, కానీ 10 నెలల నుంచి ఉన్నప్పుడు ఋతువులు మారాయి కదండి. ఋతువులు మారినప్పుడు మరి రామచంద్రమూర్తికి గుహలో కూర్చుంటే ఆకాశం అంతా నల్లగా ఉంది చూడు లక్ష్మణ, మెరుపులు మెరిసేయి చూడు లక్ష్మణ అని అన్ని చెప్పారు కదా, చెప్తే ఆయన ఆనందం అనుభవించారుగా. మరి సీతమ్మ అనుభవించదా? అంటే ఆవిడ అసలు కళ్ళు తెరిచినా తెరిచిన స్థితిలో లేదు. ఆవిడ అంతర్ముఖురాలై రామధ్యానమునందున్నది. కాబట్టి ఇప్పుడు ఆవిడ మనసు రంజిల్లే అవకాశం ఇవ్వగలిగినటువంటి బాహ్య వస్తువు ఆవిడికి లేదు. లేదు రెండో కోణంలో ఆలోచించారనుకోండి, ఒక పుష్పించిన చెట్టు కనబడితే రాముడితో ఉంటే ఆ చెట్టు కిందకి వెళ్ళి కూర్చునేదాన్ని. రాముడు లేని ఆ చెట్టు నాకెందుకు? పళ్ళతో చెట్టు ఉందనుకోండి, నా స్వామి ఉంటే నా స్వామికి ఓ పండు పెట్టి ఆయనని నా తొడ మీద పడుకోబెట్టుకుని సేద తీర్చేదాన్ని. నా స్వామి ఎక్కడున్నారో, నేను కనపడక ఎంత కృశించిపోయారో, ఆవిడ బాధని ఉద్దీపనం చేస్తోంది తప్ప ఆవిడికి ఉపశాంతి ఇవ్వలేకపోయింది. కాబట్టి ఋతువులు మారినా ఎదురుగుండా ఉన్నటువంటివి కొత్త కొత్త శోభలు సంతరించుకుంటున్నా ఆవిడ మాత్రము శోకమునే పొందుతోంది. ఇది ఆవిడ యొక్క పతిభక్తికి నిరూపణం. అంటే ఆవిడికి ఎదురుగుండా ఉన్న వస్తువు వలన సంతోషమా, భర్తతో కూడి వస్తువు దగ్గర ఉండడం సంతోషమా? భర్తతో ఉంటే వస్తువు సంతోషం తప్ప భర్త పక్కన లేనప్పుడు వస్తువు సంతోషకరమని మీరు అనుకున్నా కొన్ని కోట్ల మందికి సంతోషకరమైన సీతమ్మకి సంతోషకరం కాదు. ఎందుకు కాదు? ఆవిడ పతిభక్తి వలన కాదంతే. ఇది ఆవిడ పాతివ్రత్యానికి నిదర్శనం. ఎన్ని చెప్తారండి, ఎక్కడ సీతమ్మ మహాపతివ్రత అయి ఉన్నది అని చెప్పరు. నిత్యం దుఃఖపరాయణం అంటారు. ఇప్పుడు ఆవిడ అలా అనుభవించకుండా చేసిన వాడి ఖాతాలోకి ఎంత పాము వెళుతోంది? ఇప్పుడు వెళుతుందా వెళ్ళటం లేదా? ఇప్పుడు మరి తెగటారు, ఇప్పుడు 10 తలకాయలు ఉంటే మాత్రం నిలబడతాయా? ఇక వండేస్తోంది ఆవిడ మృత్యువుని వీడి కోసం. లేదు, వాడే వండుకుంటున్నాడు. కాబట్టి ఆవిడికి ప్రియము కానటువంటి జనమెవరో వాళ్ళు చుట్టూ ఉన్నారు. ఇప్పుడు ఆవిడ పరిస్థితి దాని వలన ఎలా ఉంది అంటే, చుట్టూ ఒక్కసారి వేట కుక్కల యొక్క గుంపు చుట్టూ చేరి మధ్యలో ఒక లేడి పిల్ల చిక్కితే ఇక ఆ వేట్ల కుక్కలన్నీ మీద పడి కరిచి కండ పీకేయడమే తరువాయి అన్న స్థితిలో ఎటు తల తిప్పి చూసినా ఇంతంత నోళ్లు తెరిచి నాలుకలతో ఉన్న వేట కుక్కలు నిలబడి ముందు నేను పీకేయడమా నేను పీకేయడమా అని చూస్తుంటే మధ్యలో ఉన్న లేడి పిల్లకి అసలు ఆలోచన లేక భయం అంతా కళ్ళల్లో ఎలా కనపడుతుందో సీతమ్మ కళ్ళు అంత భయంతో ఉన్నాయి.
ఆవిడ ఇంత భయం నిజంగా ఆవిడ పొందిందా? అసలు ఆవిడ భయాలకి భయం ఆవిడ కదండి. అటువంటి ఆవిడ ఇంత భయపడుతోంది. ఇంత భయపెడితే అవతల వ్యక్తి స్థాను అయిపోతే ఈ పాపం నిన్ను కట్టి కొడపదు. మహర్షి ఎంత చమత్కారంగా మాట్లాడతారో చూడండి, ఎంత అద్భుతంగా మాట్లాడతారో చూడండి. శరదృతువులో వృక్ష పంక్తులతో కూడుకున్నటువంటి వనం ఎలా ఉంటుందో, ఆమె యొక్క జగన భాగము వరకు వేలాడుతున్నటువంటి నల్లని జడ అలా ఉంది. దీన్ని బట్టి ఏమిటర్థం అవుతోంది, ఆవిడ కబరీబంధ సంస్కారము చేసుకోలేదు. ఆవిడ ఒంటి జడతో ఉండిపోయిందంటే తపస్విని అయి ఉంది ఆవిడ. ఇప్పుడు ఆ జుత్తుని కబరీబంధంగా వేసుకుంది అనుకోండి, సీతమ్మ తల్లికి సహస్రనామాల్లో ఒక నామం, చాలా పెద్ద కబరీబంధం ఉన్న తల్లి అని. స్త్రీ కేశపాశం పురుషుడికి మోహకారకం అని అంటారు. కాదు, పరాశక్తిని చూడగలిగినప్పుడు అది దునోతుద్ధాంతం నస్తులిత దళితేంది వరం అని శంకర భగవత్పాదులు అంటారు. ఆడదాని జుత్తు ఒకవేళ పొడుగ్గా ఉండి కనపడితే ఇది మా పరాశక్తి యొక్క జుత్తు ఇలాగే ఉంటుంది. చంపకాశో కపున్నాక సౌగంధిక లసత్కచ అని, ఓ ఈ జుత్తుకి తలస్నానం చేయించిన తర్వాత సాంబ్రాణి వేసి, అమ్మా నేను ఆ జుత్తు నా చేత్తో పట్టుకుని ముడివేసి అందులో సంపంగి పూలు తురిమి కనకాంబరాలు పెట్టి మల్లెల దండ పెట్టి నేను నీ కబరీబంధానికి నమస్కారం చేస్తే పారిజాత వృక్షాలు కూడా కోరుకునేటటువంటి నీ జుత్తు సుగంధవాసనలు నేను పీల్చి అమ్మా నీ పాదములకు నమస్కరించగలిగిన రోజెన్నడు అని. నువ్వు అనగలిగితే అది నీ మోహానికి కారకం కాదు, ఉత్తరక్షణం నీ అజ్ఞాన ధ్వంసానికి అది కారణం. ఎందుకంటే శంకరులు అన్నారు ఆ మాట సౌందర్యలహరి చేస్తూ, నువ్వు మోహం పొందకుండా అలా కాని ఆలోచించగలిగితే నివర్తయ మనోమత్త అంటుంది సీతమ్మ. మనసు తిప్పడంలో ఉందంతే సంస్కారం, తిప్పేవా అభ్యున్నతి, తిప్పలేదా బంధనంలో పడిపోతాం. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఒంటి జడ వేసుకుని ఉంది, జుట్టు ముడేసుకోవడానికి కూడా భయమే. కాబట్టి ఆ తల్లి సర్వ సుఖములను పొందడానికి యోగ్యురాలు, కానీ దుఃఖముల పాలై ఉంది ఆవిడ. చీనీ చీనాంబరములు కట్టుకుని అలంకారములు పొందడానికి యోగ్యురాలు, అరణ్యవాసం చేస్తున్నా దశరథ మహారాజు గారు అన్ని ఇచ్చారు. కానీ ఆవిడ ఒక మట్టి పట్టిన పుట్టం కట్టుకుంది, ఎంత విచిత్రం. ఆవిడ పొందడానికి యోగ్యత ఉంది కానీ ఆవిడ పొందలేకుండా ఉంది. ఈ రెండింటికి మధ్య ఏదుందనుకోవాలి, ఈశ్వర శాసనం ఉందనుకోవాలి. యోగ్యత ఉండి అనుభవించలేకపోతున్నాడంటే ఈశ్వరుడి యొక్క శాసనం. ఏమిటి ఈశ్వర శాసనం? రావణ మరణం. అందుకని సీతమ్మని తేవడం. ఇది కూడా మీరు అంగీకరించవలసి ఉంటుంది. కాబట్టి ఆయన బాగా మనసులో తర్కం చేసుకున్నారు. అంటే చూడగానే సీతమ్మ అనిపిస్తోంది, ఒకవేళ సీతమ్మ కాదేమో అనిపిస్తోంది. ఆ తల్లి పెట్టుకున్నటువంటి ఆభరణములు రాముడు చెప్పినవి, ఇక్కడ లేని ఆభరణములు అక్కడ ఋషిముఖ పర్వతం మీద ఉన్నాయి. ఆవిడ ఇత పూర్వం ఆభరణములు పెట్టుకున్న చోట్ల మచ్చలు పడి ఉన్నాయి, కాబట్టి ఈ తల్లి సీతమ్మే అని మనసులో అనుకుంటున్నారు. ఏ చాలా గొప్పగా ఉంటాయండి శ్లోకాలు, మనసున్నవాడికి కదిపేసేటటువంటి శ్లోకాలు. ఓ కూతురు పెళ్ళవగానే అమెరికా వెళ్ళిపోయింది. ఏదో రెండేళ్ల తర్వాత మూడేళ్ల తర్వాత నాన్నగారండి నాన్నగారండి అమెరికా నుంచి వస్తున్నాను ఉంది. ఎంత సంతోషంగా పెడతారండి తల్లిదండ్రులు విమానాశ్రయానికి. తల్లిదండ్రులు అత్తమామలు బంధుగణం స్నేహితులు అందరూ పెడతారు. ఇప్పుడు కూతురు విమానంలోంచి కిందకి దిగుతూ ఉంది అని అలా చూస్తున్నాడు తండ్రి. అమ్మాయి విమానంలోంచి దిగింది, సన్న పడిపోయి ముఖం అంతా ఏదో పొరల పొరల కింద అయిపోయి ఆ పిల్ల దిగింది అనుకోండి, వెంటనే తండ్రికి ఏడుపు వచ్చేస్తుంది. అమ్మా ఎలా ఉండేదాని నాన్న, ఏంటమ్మా ఇలా అయిపోయావు అని హత్తుకుంటాడు ఒక్కసారి. ఆ ఏడుపు ఎందుకు వచ్చింది, ఇలా ఉండేదాని అమ్మా ఇలా అయిపోయాయి ఏమిట్రా ఇప్పుడా అంటే, తాను పోల్చి చూసుకుని ఏడుస్తాడు. అలా లేదని బెంగపెట్టుకుంటాడు తండ్రిది, తండ్రి హృదయం. ఓ కొడుకు మూడేళ్ల తర్వాత అమెరికా నుంచి తిరిగి వచ్చాడు అనుకోండి, అమ్మా అని పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు, చెప్పలేదు అమ్మకి అనారోగ్యం వచ్చిందని. అమ్మ శుష్కించిపోయి ఉంది, అమ్మా ఎలా ఉండేదాని అమ్మా ఎలా అయిపోయావమ్మా అని వలవల వలవల ఏడ్చేశాడు. అమ్మా నాకు తెలియదమ్మా, ఎందుకమ్మా దిక్కుమాలిన ఉద్యోగం అని వలవల వలవల ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు,
ఒక్క పూలిక గుండె బద్దలైపోయి ఏడుకొచ్చేస్తుంది కదండి. పూలిక ఏడుపు తెప్పిస్తుంది ఎప్పుడు? హృదయం ఉంటే. హృదయం లేకపోతే సంతోషంగా ఉంటుంది బలి. చిక్కి చచ్చినా సరే నేను అనుకున్నట్టే ఉండాలని. అది రావణుడు కాదు, అది తట్టుకోలేకపోతే పితృహృదయమో పుత్రహృదయమో అయి ఉండాలి కదండి. ఏమి చూపిస్తారండి మహర్షి? ఇప్పుడు ఆయన పోల్చుకుంటున్నారు పైన కూర్చొని. నా స్వామి రామచంద్రమూర్తి చెప్పింది ఆనాడు లీలగా నేను విమానంలో విడిపోతుంటే ఇలా తలెత్తి చూశానంతే. ఆ తల్లి తల్లి ఒక్క పోలిక. తాం నీలకేశీం, ఎటువంటి తల్లి? నల్లటి జుత్తుతో ఆ రోజున ఇన్ని పువ్వులు పెట్టుకుని ఎంత అందంగా ఉంది మా అమ్మ. బింబోస్తీం, ఎర్రటి పెదవి, సుమధ్యాం సన్నటి నడుము, సువ్యవస్థితాం చక్కగా కూర్చునేటటువంటి తల్లి. సీతాం, ఈ తల్లి పద్మపలాసాక్షీం, పద్మాల యొక్క రేకుల వంటి కన్నులున్న అమ్మ. సుమధ్యాం సుప్రతిష్ఠితాం, చక్కగా ఉండవలసిన తల్లి. ఈ తల్లి ఇవాళ ఇలా కూర్చుని ఒక ఆడత్రాచుపం తన దగ్గరికి ఎవరో వచ్చేస్తున్నారేమో అని భయపడిపోయి అటు ఇటు భయంతో తిరిగేస్తున్నట్టు. ఈవిడ ఎంత భయపడిపోయి ఇటువంటి స్థితిని పొందింది అని బోర్న వచ్చేసారే. ఇది ఆయన పుత్ర హృదయం. ఎవరాయనకి సీతమ్మ? ఆయన్ని కన్న తల్ల? ఆయన ఎప్పుడన్నా చూశారా? ఆవిడ ఎప్పుడన్నా ఈయనకి ఇంత మజ్జిగ అన్నం పెట్టిందా? ఓ పండిచ్చిందా? కాదు. అమ్మతనాన్ని చూడగలిగారు, అమ్మని చూడగలిగారు. చూసినందుకు ఆయనకి ఏడుపు వచ్చింది. అలా ఏడవగలిగాడు కాబట్టి భవిష్యత్ బ్రహ్మ కాగలిగారు. అలా ఏడవగలిగిన హృదయం లేనివాడికి పది తలకాయలున్నా తెగిపోయి. నువ్వు ఎలా ఉండాలో, నీ హృదయం ఎంత కోమలంగా ఉండాలో సంస్కరించుకోవడం నేర్చుకో. అలా ఉండకపోతే ఏదో తప్పు. దాన్ని ఇంకొకళ్ళు సంస్కరించరు. నువ్వు నేర్చుకోవడం మొదలుపెట్టు. కొంచెం మార్చుకో. రకరకాల ఉపమానాలు నీ దృష్టిలోకి తెచ్చుకుని నేను అలా ఉండకూడదు అని నేర్చుకోవడం అలవాటు చేసుకో. ఇది ఈ కోమలత్వం వచ్చిందనుకోండి పశుత్వం చచ్చిపోతుంది వెంటనే. ఒక తల్లికి తండ్రికి మెరుపు తీగ లాంటి కూతురు పుట్టింది. చాలా బాగా చదువుకుంటాను. తల్లి తండ్రి ఎన్ని ఆశలు పెట్టుకుంటారు? ఇంత చక్కటి పిల్లనిచ్చాడు ఈశ్వరుడు, ఇంత బాగా చదువుకుంటోంది, దీన్ని అలా వాళ్ళకిద్దాం, లేకపోతే ఇలా వీళ్ళకిచ్చి చేద్దామా, వీళ్ళకిచ్చి చేద్దామా, నా తల్లి ఎంత వృద్ధిలోకి వస్తుందో, నాకు మంచి మనవలు పుడతారు, నా మనవల్ని పక్కలో పడుకోబెట్టుకుని నేను కథలు చెప్పుకుంటూ సంతోషిస్తాను. ఇన్ని కోరికలతో తండ్రి ఉంటే అందంగా పుట్టింది కాబట్టి వశురాలైతే నా కావాలి, లేకపోతే ఈ అందం ఉండకూడదు, యాసిడ్ పోస్తానన్నవాడిది ఎంత రాక్షస సంస్కృతి. అది మీరు మార్చడం కుదరదు. ప్రతి కాలేజీలో ప్రతి విద్యార్థి పక్కన ఇద్దరు పోలీసుల్ని పెట్టినా మీరు ఆ సంఘటన జరగకుండా చేయలేరు. మనసులు మారాలి. మనసు మారి ఇది రాక్షసత్వం, అందంగా ఉన్నది నాది కావాలని నేను కోరకూడదు, తప్పది ఆమె అభ్యున్నతిని కోరుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కోరుకునే వాళ్ళలోకి నేను యోగ్యతను పొందిన వాడిని కావాలి. అది గొప్పతనం. నేను ఆ తల్లిదండ్రులు కోరుకున్న వాళ్ళల్లో నేను ఒకడిని కావాలి, ఆ అర్హతను సంపాదించుకుని వాళ్ళ మెడలో తాళి కట్టాలి అన్న సంస్కృతి పిల్లలలో వస్తే మీరు ఏ చట్టాలు అక్కర్లేదు, ఏ పోలీసులు అక్కర్లేదు. తప్ప ఈ సంస్కృతిని నశింపచేసేవన్నీ మీరు పిల్లలకి చూపించి అవి జరగకుండా ఆపుతారంటే ఎలా ఆపగలరు? అసలు తప్పెవరిది? అలా పిల్లల సంస్కారం నశించిపోయేటట్టు తయారు చేసి అన్ని చూపించిన వాడెవడం, వాడు ఈ తప్పుకి కారకుడు కాదా? మీరు గుండెలు మీరు చెయ్యేసుకుని చెప్పండి. నేను ధైర్యంగా అంటాను, మీరు అనరు, అంతే తేడా. కాబట్టి ఇప్పుడు ఒక భయపడిపోయిన ఆడ త్రాస్ ఎలా ఉందో అలా ఉందా తల్లి. దీన్ని చూసి నల్లగా వంకరగా ఉన్నటువంటి ఆవిడ యొక్క కను రెప్పలు కన్నీటి చేత తడిసి ముద్దలైపోయి ఉన్నాయి. ఆ తల్లి వదనీనా ప్రసన్నానేనా, ఆవిడ ముఖం అప్రసన్నంగా ఉంది, అంటే స్వస్థతతో శాంతంగా ఆవిడ లేదు, అప్రసన్నంగా ఉండి నిశ్వసంతీం పునఃపునః ఆవిడ మళ్ళీ 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 అదే పనిగా నిట్టూర్పులు విడిచిపెడుతోంది. భయపడిపోయినటువంటి ఒక ఆడత్రాచుపం ఎంత గిరగిరగిరగిర తిరుగుతుంటుందో అలా తిరుగుతోంది, అస్తమానం ఇటు ఇటు చూస్తోంది. ఇది
ఆవిడ ఇలా చూస్తోందని చూపు వెనక ఉన్న మర్మాన్ని చూడగలగడం బుద్ధి వైశిష్ట్యం. ఇది ఒక పట్టానందే విషయం కాదు. ఎందుకు ఆయన అలా అనగలుగుతున్నారో తెలుసా అండి? ఆయన పట్టుకున్నారు ఎక్కడి నుంచి వచ్చింది ఈ పిరికితనం అంటే, కంటికి కనపడినదేదో అదే ఆ వస్తువు అని ఆవిడ నమ్మలేకపోతోంది. ఇప్పుడు నా ఎదురుగుండా మీరు కూర్చున్నారు అనుకోండి, మీరు మీరేం నేను నమ్ముతున్నాను, అందుకని నేను ఇలా కూర్చోగలుగుతున్నాను కదండి. నేను ఎప్పుడైనా రామాయణం చెప్పినప్పుడు రాక్షసులు వచ్చి కూర్చుని ఉపన్యాసం అయిపోయిన తర్వాత నా వీపు చీల్చేశారు అనుకోండి, నువ్వు మమ్మల్ని తిడుతూ ఉపన్యాసాలు చెప్తున్నావు అని, ఆ మర్నాడు సభలోకి వెళ్ళి కూర్చుంటే ఎదురుగుండా నాకు ప్రియమైన వాళ్ళ రూపాల్లో కూర్చున్న వాళ్ళు ఉపన్యాసం అయిన తర్వాత కొట్టారనుకోండి రాక్షస రూపాలతోటి, నా ఎదురుగుండా రామాచారి గారే కూర్చున్నా, విజయ్ కుమార్ గారే కూర్చున్నా, నాకు అనుమానమే వీళ్ళేనా, అయిపోయిన తర్వాత మంగళం చెప్పాక అసలు రూపాల్లోకి వస్తారా అని, నా ఎదురుగుండా ఉన్నది నా ఎదురుగుండా కనపడుతున్నట్టుగా ఉన్నది కనపడుతున్నదే అని నేను నమ్మగలమా? నేను నమ్మలేను. ఎందుకో తెలుసా అండి? నా మనసుకి భయం అలవాటు అయిపోయింది. ఎందుకంటే జీవితంలో ఒక సంఘటన అలా జరిగింది, అది మర్చిపోలేనటువంటి భీతిని కల్పించింది. సీతమ్మ జీవితంలో వరుస క్రమంలో జరిగే రెండు, ఒకటి బంగారు చుక్కల జింక, అది జింకే అనుకుంది ఆవిడ. మీరు అలాగే అనాలి రామాయణంలో, అలా అనకపోతే కథ కందం లేదు, నేను మీకు చెప్పాను. ఇప్పుడు అది జింకే అనుకుంది, కానీ అది జింక కాదు, కాబట్టి ఎత్తుకుపోగలిగాడు మారీచుడు. ఇప్పుడు ఆవిడ అక్కడ భయం పట్టుకుంది. రెండు, సన్యాసి రూపంలో వచ్చాడు రావణుడు. సన్యాసి అంటే ఇక నమ్మను అనడానికి ఏం లేదు, ఏ సన్యాసి అంటే నమ్మేయచ్చు, ఎందుకంటే ఆయనకి ఏ కోరిక ఉండదు కాబట్టి. అలా వచ్చి సీతాపహరణం చేశాడు. ఈ రెండు ఆవిడ మనసులోకి వెళ్ళిన దగ్గర నుంచి ఆవిడ ఎదురుగుండా కనపడినదేదో అది అలా కనపడిన వస్తువే అది నిజమే అని ఆవిడ నమ్మలేకపోతోంది. ఆవిడ ఎందు అపనమ్మకం ప్రబలిపోయింది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఆవిడ దేన్ని కూడా నమ్మదు. ఒకవేళ హనుమే ఎదురుగుండా వచ్చారనుకోండి ఆవిడ నమ్మదు. ఆవిడికి రామనామాంకితమైన ఉంగరం ఇచ్చారనుకోండి ఆవిడ పుచ్చుకోదు. ఒకవేళ శ్రీరామ అని రాసిన ఉంగరం కనపడిన ఆవిడ విసిరేస్తుంది, ఎందుకంటే ఆవిడకు పావులో కనపడుతుంది భయం. సన్యాసి రూపంలో రావణుడు వచ్చిన తర్వాత రామనామాంకితమైన ఉంగరం దానం పెద్ద లెక్కండి, అందుకని ఆవిడ నమ్మదు. ఒక వానరుడు వచ్చి దగ్గర దగ్గరగా జరుగుతుంటే ఆ స్పృహ తప్పిపోయింది. అందుకే ఆవిడ వేటు పడిపోయింది అంటారు చూసారా ప్రాణం, అంత భయానికి ఆవిడ లోనైపోయింది. ఆవిడ ఇప్పుడు చాలా భయపడి ఉంది, కాబట్టి ఈవిడిని అసలు నమ్మేటట్టుగా మాట్లాడడం ఎలా అంటే, నేను అందుకే మీతో అంటా రామాయణం ఒక మనస్తత్వ శాస్త్రం అని. చూడండి, మనస్తత్వ శాస్త్రవేత్తలు ఎవరో చాలా ఒక భయానికి లోనైపోయారు, ఒక హఠాత్ పరిణామం వల్ల అలా అయిపోయారు, క్రమక్రమంగా మళ్ళీ స్పృహలోకి వస్తారు. జ్ఞాపకం రావడానికి కొంత సమయం పడుతుంది, ఆ భయం పోవడానికి కొంత సమయం పడుతుంది. అందుకే పెద్దలు ఎప్పుడు ఏమంటారో తెలుసా అండి, పిల్లల్ని తప్పకుండా హనుమ పూజ చేయించండి అంటారు. పెద్దవాళ్ళ మాట అలా ఉంచండి, పిల్లలు తప్పకుండా ప్రదక్షిణం చేయవలసింది, పిల్లలు తప్పకుండా పూజ చేయవలసింది ఎవరినో తెలుసా అండి, హనుమ పూజ తప్పకుండా చెయ్యాలి. ఎందుకో తెలుసా? ఒక్కటే కారణం, మీకు ఒక శ్లోకం ఉంది హనుమని సేవిస్తే ఏమొస్తుంది అని, బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం అని ఒక మాట. అజాడ్యం అంటే జాడ్యం లేకపోవడం, జాడ్యం లేకపోవడం అంటే మిగిలినవి తెలుస్తాయి, బుద్ధి యశస్సు బలము ఆరోగ్యము. అరోగత అంటే రోగం లేకపోవడం, అజాడ్యత అంటే జాడ్యం లేకపోవడం అంటే ఏమిటి వస్తుంది హనుమని పూజిస్తే అంటే. లోకంలో రెండు రకాలుగా ఉంటుంది, జడము చిత్తు అని. జడము అంటే ప్రతిస్పందన లేకుండా ఉండేది అని, చిత్తు అంటే చైతన్యముతో కూడి ఉండేది, ప్రతిస్పందిస్తుంది, చాలా చురుగ్గా ఉంటుంది, చురుగ్గా ఉండి ప్రతిదీ పట్టుకుంటూ ఉంటుంది, పట్టుకుని ప్రతిస్పందిస్తుంది, నేను ఇలా ఉంటాను ఇది విన్నాను కాబట్టి ఇంక ఇలా ఉండను అంటే చైతన్యం చిత్తు. ఎన్ని చెప్పనివ్వండి ఎన్ని విన్నివ్వండి ఏమి మార్పు ఉండదు, దాన్ని జడం అంటారు. యథార్థానికి జడం అంటే ఏంటంటే ఇది జడం అంటారు, అంటే కరెంట్ లేకపోతే అనుకోండి, లేదా కరెంటు ప్రసారం వల్ల విద్యుత్ ప్రసారం వల్ల నా మాటను గట్టిగా చేయగలుగుతోంది, లేదా నేను దీన్ని కాలుతో తన్నాను అనుకోండి, అది లేచిన నేను నమ్మదు, ఎందుకంటే అది జడం, అది దానికి ప్రతిస్పందన ఏమి ఉండదు, దానికి ఒక దండేశాను అనుకోండి,
రోజు కోటేశ్వరరావు గారికి ఏంటంటే దండలేసేది, పవ ఆయనేమో మాట్లాడింది ఇంత గట్టిగా అక్కడ వరకు నిలబడేటట్టు చేస్తారు, ఆ రెండింటికి కూడా దండలేయండి అన్నారు అనుకోండి. ఇప్పుడు ఈ రెండింటికి దండలేశారనుకోండి, అవి ఏం కళ్ళకత్తుకో పక్కనెట్టావు. ఎందుకంటే వాటికి దండే వేశారు ఇంకోటి వేశారు, అవేం పట్టించుకో. బాగా చెప్పారు అంటే అది కోటేశ్వరరావు గారిలోంచి రామచంద్రమూర్తి చెప్పారు, కీర్తి అయింది. అదే ఆయన మొహం ఆయన ఏం చెప్పారండి అంటే ఇంకా బాగా తెలుసుకోవలసిన అవసరం ఉంది, ఆయన ఇంకా చెప్పలేకపోతున్నారన్న అపకీర్తి నాది. కానీ రెండూ లేనివి కదండి ఉపన్యాసంలో, వీటికి బాగా ఉన్నా వీటికి ఆ గొడవ ఏం లేదు. ఎందుకంటే వీటికి దండా వేరు, వీటిని దెబ్బలాడిన వాడరు. ఇవి జడాలు. నేను చైతన్యం. అజాడ్యం అంటే ఏమిటో తెలుసా అండి, జడము నుంచి వచ్చేది జాడ్యం, చిత్తు నుంచి వచ్చేది చైతన్యం. దీనికి పేరేమిటో తెలుసా అండి వేదాంతంలో, చిత్తు జడ గ్రంథి అని పేరు. గ్రంథి అంటే ముడి. చిత్తుని జడాన్ని ముడేస్తాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు ఈ రెండిటిని ముడివేస్తే చిజ్జడ గ్రంథి అంటారు. చిత్తు దీంట్లోంచి విడిచిపెడితే జడం, చిత్తు ఉంటే జడము చిత్తుగా తిరుగుతూ ఉంటుంది. ఇందులో ప్రాణం ఉందనుకోండి, చైతన్యం ఉందనుకోండి, అమ్మవారు తిరుగుతుంది అనుకోండి, పరాశక్తి, పరాశక్తి ఉన్నంతసేపు ఇందులో ఉంటాయి కొన్ని. ఏది యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆకలి రూపంలో ఉండి ఆకలిస్తోంది అంటుంది, ప్రతిస్పందించింది. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆవిడ నిద్రారూపంలో ఉండి అలిసిపోయావు పడుకో పడుకో ఉంటుంది, ప్రతిస్పందిస్తుంది. జడమంటే చిత్తును మర్చిపోయి జడంగా బతికేవాడు. అరే మనకి ఇందులో చైతన్యం ఉందిరా, దీని వలన మనం ఉన్నతిని పొందాలి, మనం తెలుసుకోవాలి, ప్రతిస్పందించాలి, మనం మారాలి, మనం ఇది చెయ్యాలి అని ఉత్సాహం లేకుండా, ఎప్పుడు ఏది చేద్దామన్న సంతోషం లేకుండా, అలసత్వంతో, దేని వలన ఏ ప్రయోజనము ఉండదో, దేని వలన ఏ ఒక్క అడుగు తాను పైకెక్కలేడో, అటువంటివన్నీ చేస్తూ కావాలని గడిపేవాడిని జనమని పిలుస్తారు. చూడండి కొంతమంది ఏం తోచట్లేదు ఒక కప్ప కాఫీ పట్టరాడ్డ. ఏమీ తోచకపోతే కాఫీ ఎందుకు, తోచంది మనసుకి కడుపుకి ఎందుకు అంటే ఒక అయోమయావస్థ. ఏం తోచట్లేదు అలా కూడా ఎదరాడింటి పోవడం అంటారు. మధ్య వాడింట్లు ఎందుకు నీకు అంటే ఒకవేళ రామాయణం చదువుకుంటుంటే వాడిని బాడి చేయడం. ఏమీ తోచకపోతే కోటేశ్వరరావు ఇల్లేంటి, ఏం తోచట్లేదు అలా మెయిన్ రోడ్లో పోదండి అని అంటారు. ఎందుకు లేని ట్రాఫిక్ సృష్టించడం నువ్వు అంటే ఏది పనికి రాదో అవి చేస్తుంటాడు. ఏమీ తోచట్లేదు అంటారు, తోచకపోవడం ఏంటి. ప్రపంచంలో ఉన్న వ్యాఖ్యానాల్లో 10 చదవడానికి జీవితం సరిపోలేదని ఏడ్చారు మహానుభావులందరూ. ఒక్క శ్లోకానికి వ్యాఖ్యానం నాకు పూర్తిగా అర్థం అవ్వట్లేదు, ఎంత చదివినా కొత్తది వస్తూనే ఉందని పొంగిపోతున్నారు. అంత పొంగిపోతుంటే నీకేమీ తోచట్లేదా, తోచకపోవడం ఏమిటి, వాడి ఇంటికి వెళ్ళడం ఏమిటి, ఎందుకు వచ్చింది అసలు అలాగా, ఎందుకు వెళ్ళాలి నువ్వు ఇంకొకళ్ళ ఇంటికి, ఏ నీ ఇంట్లో నువ్వు కూర్చుని నువ్వు పుస్తకం చదువుకోలేవా, ధ్యానం చేసుకోలేవా, విష్ణు సహస్రం చదువుకోలేవా, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోలేవా. ఎప్పుడు చూసినా ఇలా ఇలా మారుస్తుండనో చూడను, మారుస్తుండనో చూడను, ఏమిటి అభ్యున్నతి నీకు, ఏమీ ఉండదు. దీనికి జడమని పేరు. అంటే వే కదలటం లేదా, కదులుతున్నాడు. ఉయ్యాల ఎక్కి కాశీ వెళ్తానన్నాడు అనుకోండి, రైలు ఎక్కారు కదులుతున్నారు కాశీ వెళ్ళారు, నేను ఉయ్యాల ఎక్కాను కదులుతున్నాడు కాశీ వెళ్తానన్నాడు, నాకు టికెట్ అక్కర్లేదండి, నేను కదులుతున్నానా లేదా, మీరు కదిలితే కాశీ వెళ్ళారు, నేను కదులుతున్నాను ఉయ్యాల ఎక్కి కాశీ వెళ్తానన్నాడు. ఆయన కాశీ వెళ్ళడానికి 2 రోజులు ప్రయాణం చేస్తే వీడు ఉయ్యాలు దిక్కుండా 2 రోజులు ఉయ్యాలు ఊగాడు. ఎక్కడున్నాడు, ఎక్కడెక్కాడో అక్కడే ఉన్నాడు. కాశీ వెళ్ళిన ఆయన ఎక్కినవాడు ఎక్కడ ఉన్నాడు, 2 రోజుల తర్వాత కాశీలో ఉన్నాడు. కదలడం ప్రధానం కాదు, నువ్వు ఎలా కదులుతున్నావు అనే ప్రధానం. ఎలా కదులుతున్నావో తెలిసి కదలడం చైతన్యం, ఏదో ఒకలా కదలడం జనం. ఏదో ఒకలా కదలడం కాదు, కదిలేటప్పుడు బహుపరాకుతో కదిలి లోకోపకారం చేస్తూ, ఉపకారం చెయ్యడంలో విశ్రాంతి లేకుండా ఉపకారం చేస్తూ, తనకన్న కోరిక లేకుండా గొప్ప బుద్ధి వైభవంతో అవతల వాళ్ళని ఇలా చూస్తే పట్టుకోగలిగినంతగా డ్రిల్ చేయగలిగినటువంటి, అంత గొప్పగా ఆలోచించగలిగిన శక్తి నీ బుద్ధికి నువ్వు ఇవ్వగలిగితే దానికి తగినట్టు ప్రతిస్పందించి ప్రతిజ్ఞ రచన చేసి ఉపకరించగలిగితే నువ్వు రాశీభూత చైతన్యం అని గుర్తు. ఈ జడం విరగకపోతే ఏమవుతుందో తెలుసా అండి, రేపు పరీక్ష అన్నా ఒక్కసారి స్కోర్ చూస్తానంటాడంతే,
వాడికేం పోయింది, 20-20 ఆడతాడు, 50-50 ఆడతాడు, డే అండ్ నైట్ ఆడతాడు, 5 డేస్ టెస్ట్ ఆడతాడు, వాడికి కోట్లు వస్తాయి, నీకే వస్తాయి, ఉన్న పరీక్ష పోతుంది. ఇది నీ స్పృహలో ఉంటే నువ్వు జాగ్రత్తగా పరీక్షల్లో చూడవు. చూడకుండా ఉండాలంటే నువ్వు చైతన్యమై ఉండాలి, జడమై ఉండకూడదు. ఒక్కసారి స్కోర్ చూద్దామని పెట్టానండి, పరీక్ష పోయిందంటే వాడు జడం, వాడి చిజ్జడ గ్రంథిలో వాడు జడమై ఉన్నాడు తప్ప చిత్తుని చిత్తుగా జడాన్ని కలవడానికి వాడుకోలేడు. ఏమీ ఉండదు. మీరు చూడండి ఏం చేస్తుంటాడంటే ఎప్పుడు పడుకుంటాడు, తినేస్తాడు పడుకుంటాడు, టిఫిన్ తింటాడు పడుకుంటాడు, భోజనం చేస్తాడు పడుకుంటాడు, రాత్రి పడుకుంటాడు, పొద్దున్న పడుకుంటాడు, ఎప్పుడు రైలు ఎక్కుతాడు, సామర్లవారిలో దిగవలసి నాగాపల్లిలో లేస్తాడు, టీటీ ఎక్కి ఏదైనా నిద్రపడేసిన సార్ నిద్రపడేసిన సార్ అంటాడు, పడుకుని టీటీకి చెప్తాడు, ఇంకోటికి చెప్తాడు, ఇంకోటికి చెప్తాడు, లేకపోతే వాడు పడుకోడు ఇంకోటి పడుకొని వాడు అప్పుడు సెల్ ఫోన్ లో మాకు పెడతాడు పడుకుని బెర్త్ మీద. ఏదో అదృష్టవశాత్తు అన్కవర్డ్ ఏరియాస్ అని కొన్ని ఉన్నాయి కాబట్టి పడుకుంటున్నారు. అసలు అన్ని కవర్డ్ ఏరియాస్ అయిపోతే చిత్తశాంతి ఉండదు ఈ లోకంలో. కాబట్టి ఇది జడం. ఈ చిత్ జడ గ్రంథిలో జాడ్యం పోయి చైతన్యం రావాలంటే హనుమదుపాసన చెయ్యాలి. హనుమదుపాసన చేస్తే, హనుమకి నమస్కారం చేస్తే ఆయన అనుగ్రహం కలిగిన వాడికి ఏమవుతుందో తెలుసా అండి, అలసట అన్న మాట రాదు దగ్గరికి, అసలు అలసట ఉండదు. మీరు ఏ కార్యం మీద ఉత్సాహంతో కూర్చున్నారో ఆ కార్యాన్ని ఎన్ని గంటలు ఏం చేస్తుండండి మీరు, అలసట అన్న మాట మీకుండాలేమో కానీ ఆయన కూర్చున్న ఆయనకు అలసట ఉండదు. అలా పూజ అలా చేస్తాడు, చదువు అలా చదువుకుంటాడు, వ్రాయడం అలా వ్రాస్తాడు, ఆలోచించడం అలా ఆలోచిస్తాడు, ఏదైనా తపస్సే ఆయనకి. శృణ్వం తప, పఠనం తప, పూజ తప, ఏదైనా తపస్సే అలా ఉంటుంది. ఆ బుర్ర పెట్టగలిగిన శక్తి జడము నుంచి వీడి చైతన్యంగా ఉంటాడు, వీడి చైతన్యాన్ని మర్చిపోయి జడంగా ఉంటాడు. అంటే ఎప్పుడు పడుకుంటాడు, పడుకుందాం పడుకుందాం పడుకుందాం, బయట ఎండగా ఉండి పడుకుంటాడు, బయట చలిగా ఉంటే కొంచెం శీతాకాలంలో ఏమైనా చేస్తాడా, మా బయట చలిండి పడుకుంటాడు, వానాకాలం అసలు గొడవలేదు తడిచిపోతాను పడుకుంటాడు. కాబట్టి వాడికి ఋతువులన్నీ ఎందుకు పనికి వస్తాయంటే పడుకోవడానికే పనికి వస్తాయి. ఇది పోవాలి, ఈ జాగ్యం పోవాలంటే ఏమన్నారంటే హనుమద్ ఉపాసన చేయవయా అన్నారు. మీకు హనుమత్ స్వరూప భాష సుందరకాండలో కనపడుతుంది. ఆయన చూడడం అంటే అలా చూస్తుంటారు. అందుకే శ్లోకాలని శ్లోకాలుగా మీరు చూడకండి, శ్లోకాలలో హనుమత్ వైభవం ఉంటుంది, శ్లోకాలలో రావణుడి పాపం ఉంటుంది, శ్లోకాలలో సీతా వైభవం ఉంటుంది, శ్లోకాలలో మీకు పాఠాలు ఉంటాయి. అందుకే సుందరకాండ పారాయణ కాండ. కాబట్టి ఇప్పుడు అంటారు ఇది సందిగ్ధంలో ఉన్న స్మృతిలా ఉందిట. కొన్ని కొన్ని మీకు బాహ్యంలో దొరికే ఉపమానాలు వేస్తారు, కొన్ని కొన్ని దొరకని ఉపమానాలు వేస్తారు. మీరు ఆలోచిస్తేనే దొరుకుతాయి, ఆలోచించకపోతే దొరకవు. ఒక స్మృతి ఉందనుకోండి, ఆ స్మృతి వాక్యానికి ఇలా చెప్పాలా అలా చెప్పాలా అని మీకు అనుమానం ఉందనుకోండి. ఎందుకంటే అలా ఉంటాయి కొన్ని కొన్ని. మీకు సౌందర్య లహరిలో ఒక శ్లోకం ఉంది, అందులో భ్రూ భుబ్లీ కించిత్ భువన భయ భంగ వ్యసనిని అని శంకర భగవత్పాదులు శ్లోకం చేశారు. అందులో సవ్యేతరకర గృహీతం ప్రతిపతే అన్నారు, సవ్యము కాని చేత్తో ధనస్సు పట్టుకున్నాడు అన్నారు. సవ్యము కాని చేత్తో అంటే కుడి చేత్తోనా ఎడం చేత్తోనా? ఇప్పుడు నేను ఇలా ఎడం చేత్తో ఏమైనా ఇచ్చాను అనుకోండి, నీ మొహం సవ్యంగా ఇవ్వరా అంటారు, అంటే కుడి చేత్తో ఇస్తాను. కాబట్టి ఇప్పుడు సవ్యేతరకరం అంటే కుడి చెయ్యి కానీ ఎడం చెయ్యి. ఇప్పుడు నేను గుళ్ళోకి వచ్చాను అనుకోండి, ఇలా ప్రదక్షిణానికి ఎడుతున్నాను అనుకోండి, కుడి పక్కన సవ్య ప్రదక్షిణం చేయాలి, అదేమిటంటారంటే ఎడం పక్క కడతాను. ఇప్పుడు ఎడం పక్కన సవ్యమే, కుడి పక్కన సవ్యమే. సంస్కృతంలో సవ్యం అన్న మాటకి కుడి ఎడమ కూడా ఉన్నాయి. ఇప్పుడు సవ్యేతరకర గృహీతం ప్రతిపతే, మన్మధుడు సవ్యం కాని చేత్తో పట్టుకున్నాడు అన్నాను అనుకోండి, మీరు ఉపన్యాసం చెప్పాలి. ఎడం చేత్తో పుచ్చుకున్నాడని చెప్పనా కుడి చేత్తో పుచ్చుకున్నాడని చెప్పనా? కుడి చేత్తో పుచ్చుకున్నాడని చెప్తే శ్లోకం ఎలా వస్తుంది, ఎడం చేత్తో పుచ్చుకున్నాడని చెప్తే ఎలా వస్తుంది? ఎందుకు స్పష్టంగా చెప్పలేదు ఆయన దక్షిణం వామం అన్న మాట ఎందుకు వేయలేదు అని మీకే అనుమానంతో ఉందనుకోండి, మీరు ఏం చెప్తారు? ఇంకా అనుమానంతో ఉన్న ఒక మాట లేదా ఒక స్మృతి అనుమానంతో ఉంటే, ఒక గౌతమ స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, అత్రి స్మృతి, అవి ఏవైనా అనుమానంతో ఉంటే అది ఎలా ఉంటుందో సీతమ్మ అలా ఉంది. ఎంత గొప్ప ఉపమానాలు వేస్తారండి. తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ, బుద్ధిం నిపతితామివ. చాలా గొప్ప బుద్ధి అయింది.
ఆయన్ని చూస్తే ఏమి బుద్ధిమంతుడండి మహాంభావుడు అనేవారు. అకస్మాత్తుగా ఆయన్ని మీరు ఊహించలేని రీతిలో కనపడ్డాను అనుకోండి, అన్ని దుర్వ్యసనాలకి బానిసైపోయాడు. అన్ని దుర్వ్యసనాలకైన బానిసైపోతే ఇప్పుడు ఏమంటారు, అయ్యయ్యయ్యో ఎంత బుద్ధిమంతుడండి ఇటువంటి వాడు ఇలా అయిపోయాడా అంటే ఎలా ఉంటుందో అలా ఉందిట సీతమ్మ. శ్రద్ధ చెడిపోతే ఎలా ఉంటుందో అలా ఉందిట. శ్రద్ధ అంటే సత్యమన్న బుద్ధి. ఇప్పుడు నేను రామాయణం చెప్తున్నాను అనుకోండి, ఇందులో రెండు కోణాలు ఉంటాయి. ఒకటి, రామాయణ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుని రామాయణం చెప్పడం ఓ పద్ధతి. రామాయణం సత్యము అని నమ్మి రామాయణం చెప్పడం ఒక పద్ధతి. రామాయణము సత్యము అని నేను నమ్మాను అనుకోండి, ఇది నా మీద ప్రభావం చూపించాలి. ఇందులో ఏముందో ఇంకోలా నేను ఉండడానికి నాకు భయం ఉండాలి, అప్పుడు శ్రద్ధ ఉందంటారు. అయ్యో రాస్తారు సరదాగా వాళ్ళు అడిగారని కాసేపు చెప్పొస్తున్నానన్నాను అనుకోండి, అప్పుడు దాని తాత్పర్యం చదువుకుని మీకు చెప్పేస్తే చాలు. అప్పుడు మీ మనసు మీద ప్రభావం చూపించాలని నాకేం కోరికుండదు, నా మనసు మీద ప్రభావం చూపిస్తుందన్న నమ్మకము నాకుండదు. ఇది శ్రద్ధ లేకపోవడం. కానీ ఒకనాడు శ్రద్ధుడు ఒకనాడు పోయింది అనుకోండి, అది ఎలా ఉంటుందో అలా ఉంది సీతమ్మ. అంటే అసలు గుర్తించడానికి వీలు లేని రీతిలో ఒకసారి సీతమ్మేనా ఒకసారి సీతమ్మే అలా అనిపిస్తోంది ఆవిడ. అంతగా ఆవిడ శుష్కించి ఉంది. ఆవిడ పెట్టుకున్న ఆశ నెరవేరుతుంది అని అనుకున్నాడు, కానీ అకస్మాత్తుగా ఆశ నెరవేరకుండా పోయింది. నెరవేరని ఆశ ఎలా ఉంటుందో సీతమ్మ అలా ఉంది. బాష్పాంబు పరిపూర్ణేవ, ఆ కన్నుల వెంట నీరు కారుస్తూ తల్లి భయముతో కూడిన నాగుపావుల కాచుపావుల ఉంది. అది ఆయన బుద్ధి యొక్క వైభవం. ఆవిడ ఆ స్థితిలో ఉందని పసిగడుతున్నారు, పసి కట్టారు కాబట్టే మహానుభావుడు సీతమ్మ తల్లితో అసలు బాహ్యంలోకి ఆవిడ్ని తీసుకొచ్చి బాగా నమ్మకం కలిగిస్తే తప్ప అసలు ఆవిడ చేతిలో ఉంగరాన్ని పెట్టలేదు. అసలు ఆవిడ చేతిలో ఈ స్థితిలో ఉండగా ఉంగరం పెట్టేశారనుకోండి, చాలా మందికి సుందరకాండలో అనుమానం ఏమిటంటే ఎందుకంటే అంతసేపు ఆయన మాట్లాడడం, వెళ్ళి ఉంగరం చేతిలో పెట్టేస్తే అమ్మ రాముడు పంపించిన ఉంగరం అమ్మా అంటే ఆవిడ నమ్మదా? నమ్మదు. ఆవిడ పరిస్థితి ఇది, నమ్మదు అని ఎంత స్పష్టంగా ఎన్ని సాధికారికమైన సాక్ష్యాల చేత ఆయన నమ్ముతున్నారో చూడండి. ఇది హనుమ యొక్క ప్రజ్ఞ సుందరకాండలో. లేకపోతే హనుమని సేవిస్తే ఇవి వస్తాయని చెప్పడానికి ఆధారం ఉండదు మీకు. కాబట్టి ఇప్పుడు ఆయన నిర్ణయించుకుని ఆభరణముల యొక్క ఆనవాళ్లు కనపడుతున్నాయి కాబట్టి ఈ తల్లి సీతమ్మే అని రుజువులు కూడా చూసుకుంటున్నారు. చూసుకుని ఆయన ఒక చమత్కారమైనటువంటి ధోరణిలో ఇప్పుడు విషయాన్ని రాముడి వైపు నుంచి తీసుకొచ్చారు. తీసుకొచ్చి అంటారు, ఇప్పుడు ఈ సీతమ్మ ఇక్కడ ఇంత ఏడుస్తోంది కదా, ఇంత బాధపడుతోందిగా 10 నెలల నుంచి బాధపడుతున్నటువంటి సీతమ్మ, రెండే రెండు జరగాలి. ఒకటి, రావణుడికి దక్కాలి, అసంభవం. రెండు, రాముడికి దక్కాలి, రెండవది సంభవం. రాముడికి దక్కుతుంది. రాముడికి దక్కితే ఈవిడ ఇక్కడికి వచ్చినందువల్ల రాముడు ఎన్ని రకాలుగా బాధపడుతుండి ఉండాలి? సీతమ్మ కనపడటం లేదని బాధపడడం ఎలా ఉంటుందంటే ఉంగరం కనపడలేదని కూడా బాధపడతారు కదండి. ఇప్పుడు నా ఉంగరం ఏదో 2 రోజులు కనపడలేదు అనుకోండి, అయ్యో ఉంగరం ఎక్కడికి పోయిందో ఏమిటో ఎక్కడికి పోయిందో ఏమిటో అని హరిప్రసాద్ గారు వీరికి మీద ఏమైనా పడిపోయిందేమో కొంచెం ఎవరినన్నా పిలిచి చూడమందురు అని ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళి వచ్చాను అంటే మీరు అంతా నాన్నగారండి ఎప్పుడు ఇంచారండి ఆబ్సెంట్ మైండెడ్ అండి మీరు అని మా అమ్మాయి అని ఏవో రకరకాలుగా ఆలోచనలు చేసి చేస్తాం కదా. ఉంగరం గురించినటువంటి బాధ ఒక్కటే ఉంటుంది, అయ్యో బంగారం పోయింది అని అంతే, అంతకన్నా ఇంకేం లేదు. అలాంటి ఉంగరం ఇంకా సృష్టిలో లేదనడానికి ఏమి ఉండదు, మళ్ళీ చేయించుకోవచ్చు. బాధల్లో ఏమిటంటే ఉంగరంలో బంగారం ఉంది, ఆ బంగారానికి ఒక విలువ ఉంది, అందులో ఇప్పుడు రేటు పెరిగింది, ఇప్పుడు పోయింది ఉంగరం, అది బాధ కదండి. అంతేనా సీతమ్మ కనపడలేదని రాముడు ఏడిచేది కూడా? ఇంకేమైనా కూడా కారణాలు ఉన్నాయా? ఇప్పుడు ఇంకే కారణాలకేడుస్తున్నాడన్న దాన్ని బట్టి రాముడు ఎలాంటివాడో మీరు నిర్ణయించుకోవాలి. నేను ఏకపత్ని వ్రతం పెట్టుకున్నానండి, ఉన్న ఒక్క పిల్లాన్ని ఎత్తుకుపోయాడు, చచ్చిపోతున్నాను అనుకోండి మమ్మదమానాలకన్నాడు అనుకోండి, ఆయనకి అంతే అర్థమైంది సీతమ్మని గుర్తు, అంతే కదా. ఇప్పుడు ఆయనకి కామపత్న ఇంకేమైనా సీతమ్మ, ఆయనకి సీతమ్మ ఏమిటో దాన్ని బట్టి రావణుడికి శిక్ష ఉంటుంది కదండి. ఆయన చాలా రకాలుగా బాధపడుతున్నాడు అనుకోండి, ఆ వ్యగ్రత రావణుని ఒక్కడిని విడిచిపెట్టదు, చేరిన వాళ్ళందరినీ తప్పేస్తుంది.
కాదు, ఏదో ఒకలా అనుకోండి, ఓ ఉంగరం కనపడలేదు అనుకోండి, ఆయన ఎవరికో దొరికిందిటండి, ఆయన ఇంట్లో పెట్టుకున్నారా, మళ్ళీ 4 రోజులు పైకి తీసుకొచ్చి పట్టుకొచ్చి ఇచ్చేసేటండను, లేకపోతే ఏమన్నా ఆయన ఎవరో ఏదో పట్టుకెళ్ళారు వెతుకుతుంటే అని తెలిసింది, వెళ్ళి అడిగాం అది గురువు గారు ఉంగరం, ఆ ఉంగరం తీసుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి తెలుసా నీకు, అందులో ఆయన ఉంగరం కట్టని చెప్పబోతున్నాడు, చెప్పబోతుండగా అలాంటి ఉంగరం తీసుకుని మీ ఇంట్లో పెట్టుకుంటే ఏదో వచ్చేస్తుందని చెప్పామని చెప్పి ఇచ్చేసాడండి అన్నారు అనుకోండి, ఇప్పుడు నేనేమంటాను, పోన్లేదురు సుందరకాండ ఇలా కూడా పనికొచ్చింది అనమాట అంట కదా, అక్కడతో అయిపోయింది. అంతేనా రాముడు కూడా సీతమ్మ విషయంలో ఏమి బుద్ధిమతాం వరిష్టం అండి మహానుభావుడు. ఆయన అంటారు స్త్రీ ప్రణస్తీతి కారుణ్యాత్ రాముడు ఎందుకు ఏడుస్తున్నాడో సీతమ్మ గురించి చెప్తున్నారు, ఈ తల్లి గురించి ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసా, 4 కారణాలకు ఏడుస్తున్నాడు రాముడు ఈమె కనపడలేదని. ఒకటి, ఈమె స్త్రీ కాబట్టి ఈమె తనని తాను రక్షించుకోలేదు, తన రక్షణకి రాముడి మీద ఆధారపడింది, రాముడు ఉండగా నాకేమవుతుంది అని నమ్మింది ఆవిడ. ఇప్పుడు ఆవిడ నమ్మింది కాబట్టి ఆవిడ తప్పు చేసిందా చేయలేదా వేరు విషయం, రక్షించడం నా కర్తవ్యం. అలా నన్ను నమ్మి వచ్చిన స్త్రీని నేను రక్షించలేకపోయాను కాబట్టి ఇప్పుడు అయ్యో నన్ను నమ్మి ఎంత బాధపడుతోందో, నన్ను నమ్మినందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి. ఇప్పుడు ఆయనకి చాలా జాలిగా ఉంది సీతమ్మ మీద, నా వల్ల ఇన్ని బాధలు పడుతున్నావా అని. తనని ఆశ్రయించింది ఆవిడ, నువ్వు నా భర్తవయ్యా, నేను నీ పక్కన ఉంటే నాకు సంతోషం, నువ్వు లేని అయోధ్య అయోధ్య కాదు అడవి అంది. అలా తనని ఆశ్రయించి అనుగమించి వచ్చినటువంటి స్త్రీ రావణుడు ఎత్తుకుపోయి 10 నెలలైంది, తాను జాడ కనిపెట్టలేకపోయాడు. ఇప్పుడు ఆయన దయతో ఉన్నాడు సీతమ్మ మీద, ఇప్పుడు ఆయన భార్య పక్కన కూర్చుంటే తప్ప చెయ్యడానికి వీలు లేని కార్యాలు ఏమున్నాయో అవి చెయ్యడానికి వీలు లేని స్థితి వచ్చింది. ఎందుకంటే పత్ని పక్కన ఉండాలి, ఆ పత్ని లేదు కాబట్టి ఆయన శోకిస్తున్నాడు. ఆయనకి మన్మధమానం పడితే ఒక స్త్రీ కాదు కావలసింది, కేవలము ఆయన ప్రియపత్ని కావాలి. ఆయన ప్రియం ఆయన మనస్సు ఎవరి వలన రంజిల్లుతుంది, ఆయన మనసు మన్మధపరంగా పొంగేది ఒక్క సీతమ్మ విషయంలోనే. ఇది ఆయన ఏకపత్ని వ్రతం, ఆయన అంటూ కామదృష్టితో చూసేది ఒక్క సీతమ్మనే తప్ప ఆయనని చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. పుంసాం మహారూపాయ పుణ్యశ్లోకాయ మంగళం శోర్పణగా చూస్తుంది ఆయన్ని, కానీ ఆయన చూడడం, ఆయన అంటూ అలా చూడాలంటే ఒక్క సీతమ్మే ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఆయన మన్మధపరంగా బాధపడుతున్నాడు, పత్ని పక్కన లేదని శోకిస్తున్నాడు, స్త్రీ తన వలన బాధపడిందని జాలిపడుతున్నాడు, ఆశ్రయించినది కనపడలేదని దయతో ఉన్నాడు. ఇప్పుడు ఆయన భావాలన్నీ కూడా అన్ని విధాలుగాను తను విఫలమైపోయానన్న క్రోధం అంతా కూడా సీతమ్మ వలననే గూడు కట్టుకుని ఉంది. ఇప్పుడు ఇన్ని బాధలకి కారణం వీడే అని వీడు ఎదురుగుండా కనపడితే వీడిక మిగులుతాడా? సీతమ్మ శోకంతో సరిపోదు, సీతమ్మ రాముడి కోసం శోకిస్తుంది, రాముడు సీతమ్మ కోసం 4 కారణాలకి శోకిస్తున్నాడు కాదు. ఇందులో అసలు చాలా గొప్ప విషయం ఏమిటో తెలుసా అండి, ఆయన శోకము ఆయన క్రోధమునకు ఎంత కారణం అవుతుందో లెక్క కట్టారు. ఈవిడ శోకం రాముడి యొక్క రాముడి బాధకి కారణమై ఈవిడ శోకం రామశోకం కన్నా గొప్పది ఎందుకైందో లెక్క కడతారు. ఏమి బుద్ధిమతాం వరిష్టం అండి ఆయన, అది ఎక్కడ ఎలా లెక్క కడతారో మీకు చూపిస్తారు. రామచంద్రమూర్తి యొక్క అంగ ప్రత్యంగములు ఎటువంటి సౌష్ఠవంతో ఉంటాయో సీతమ్మ తల్లి యొక్క అంగ ప్రత్యంగములు కూడా అటువంటి సౌష్ఠవంతోనే ఉన్నాయి. అంటే సీతమ్మలో ఎవరు కనబడ్డారు, రాముడు కనబడ్డాడు. విశ్వమునందు విశ్వనాథుడు కనపడాలి, లోకమునందు లోకేశ్వరుడు కనపడాలి. ఇలా కనపడడం జగత్తునందు జగదీశ్వరుడు కనపడడం అద్వైత దర్శనం, ఇది ఆయనకి కనపడింది. ఆయనకి కనపడింది కాబట్టి సీతమ్మ యందు రాముడు కనబడ్డాడు, ఇది పరిపూర్ణమైనటువంటి ఆత్మానుభవం. ఇప్పుడు ఆయన అటువంటి దర్శనాన్ని పొందినటువంటి బ్రహ్మజ్ఞాని అయిన యోగి. ఇప్పుడు ఆయన నోటి వెంటో ఓ మాట అన్నారనుకోండి అది సత్యం అవుతుంది. శాస్త్రంలో ఏంటంటే బ్రహ్మవి బ్రహ్మైవ భవతి, బ్రహ్మం అనుభవించినాడు బ్రహ్మమైపోతాడు, అందుకే చతుర్ముఖ బ్రహ్మగారు అవుతున్నారు. ఇప్పుడు ఆయన నోటి వెంట ఏదైనా అన్నారనుకోండి అదే నిజం అవుతుంది. నీ 10 తలలు తెగిపోతాయిరా అన్నారు తెగిపోయి, కొన్ని 1,00,000,000 వానరములు వస్తాయన్నారు వచ్చాయి, లంక కాలిపోతుందన్నారు కాలిపోయింది. ఇప్పుడు
లంక కాలిపోతుందని ఆయన చెప్పలేదు, ఆయన అన్నారు కాబట్టి కాలిపోయింది అన్నారు. ఎందుకో తెలుసా అండి, యోగి వాక్ అయింది. ఇది ఆయన పొందిన స్థితి. ఇది పొందించిన తల్లి మాయామానుష స్వరూపం. ఆవిడ అయోనిజయై, ఆవిడ సాక్షాత్ జగదంబయ్యి ఉంది. ఒకరిని నశింపజేయడానికి అలా కనపడుతోంది, ఒకరిని ఉద్ధరించడానికి అలా కనపడుతోంది. ఆయనకి అలా ప్రచోదనం చేస్తోంది, జియో యోన ప్రచోదయాత్, ఇంకోటికి అలా ప్రచోదనం చేస్తోంది. ఇది ఆవిడ యొక్క వైభవం, సీతా వైభవం. సీతాయాశ్చరితం మహత్, ఇన్ని కోణాల్లో తిరుగుతుంది సుందరకాండ. కాబట్టి ఎంత పెద్ద మాట అండి ఇది నిజంగా. ఈ సీతమ్మ ఇంత ఏడుస్తోంది కదా, రాముణ్ణి విడిచి ఈవిడ బతికి ఉండకూడదు, ఇంత బెంగున్నది. రాముడు అంతా ఏడుస్తున్నాడుగా, తను చూసి వచ్చారుగా. ఆ సీతమ్మ పక్కన లేకపోవడం వల్ల ఏడుస్తున్న రాముణ్ణి చూసిన వారు ఈయన, రాముడు పక్కన లేకపోవడం వల్ల ఏడుస్తున్న సీతమ్మని చూసింది ఈయన. ఈయన తప్ప అలా చూసినటువంటి వాళ్ళు కోట్ల కోట్ల వానరుల్లో ఇంకొకరు లేరు. కాబట్టి ఇప్పుడు ఈయనే చెప్పాలి ఏదైనా చెప్తే. ఈయన ఏం చెప్తున్నారంటే, మరి సీతమ్మని విడిచి శోకిస్తున్న రాముడు బతకూడదు, రాముణ్ణి విడిచి శోకిస్తున్న సీతమ్మ బతకూడదు, మరి వీళ్ళిద్దరు ఎలా బతుకున్నారా? నిజంగా శోకించట్లేదా? శోకిస్తున్నట్టు శోకిస్తున్నారా? చచ్చిపోదామని నటించి ఏదో ఇంకో మార్గం లేక చచ్చిపోదామని ప్రాయోపవేశం చేసిన అంగదుళ్ళా? ఏదో భర్త కనపడలేదని ఏడుస్తున్నట్టు ఏడుస్తోందా? నిజంగా ఏడుస్తోందా? సీతమ్మ కనపట్టలేదని ఏడుస్తున్నట్టు ఏడుస్తున్నాడా? నిజంగా ఏడుస్తున్నాడా? నిజంగా అన్నాళ్ళు ఏడిస్తే చచ్చిపోవద్దు, మరి ఎలా బతికున్నారు? ముహూర్తమపి జీవతి. నిజంగా ఇంత ప్రేమలున్న వాళ్ళు ముహూర్తం బతకూడదే, మరి ఎలా బతికున్నారు? నాకు అర్థమైందన్నారు. ఈయన మనసు ఈయన దగ్గర లేదు, ఈయన మనసు ఆవిడ దగ్గర ఉంది, ఆవిడ మనసు ఆవిడ దగ్గర లేదు, ఈయన దగ్గర ఉంది. అందుకే శ్రీరామాయణంలో చమత్కారం ఏమిటంటే, రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం జరిగితే రాముడు కొంతమందికి కానుకలు ఇచ్చాడు, సీతమ్మ కొంతమందికి కానుకలు ఇచ్చింది, సీతారాములు ఇద్దరూ కలిపి ఒక్కడికే కానుకిచ్చారు. అది ఎవరికి? ఆవిడ మెళ్ళలోంచి ముత్యాలహారం తీసి పట్టుకుని చూసింది, ఏమి మాట్లాడలేదు, రాముడి వంక చూసింది ఇలాగా. అది అందరికి ఇచ్చాం కదా, మళ్ళీ ఇదెవరికి అని అడిగాడు అనుకోండి, ఈవిడ మనసాడు ఆయనకు అర్థం కాలేదనే కదా గుర్తు. ఆయనేమన్నారో తెలుసా అండి, సీత ఈ హారం ఇద్దాం అనుకుంటున్నావా? నువ్వు ఇద్దామనుకుంటే పౌరుషము, బుద్ధి, పరాక్రమము, బలము, నీ సౌభాగ్యమునకు కారణము ఎవరో ఆయనకి అన్నారు. ఆవిడ వెంటనే హనుమకి ఇచ్చింది, హనుమ మెళ్ళ వేసుకున్నారు. ఇద్దరూ కలిసి ఇచ్చింది హనుమకి. ఇద్దరి మనసులు, ఎవరి మనసు వారి దగ్గర లేదు, ఇంకొకరి దగ్గర ఉంది. ఇదే మనం దాంపత్యంలో కోరుకుంటాం. ఆయన ఏమిటో, ఆయన ఊరెళ్ళి 10 రోజులు అయిపోయిందని బెంగ పెట్టుకున్నట్టుగా ఉండడం కాదు, బెంగ పెట్టుకున్నట్టుగా ఉండడం వల్ల నిద్ర పట్టక, బెంగ పెట్టుకోవడం వల్ల సరిగ్గా అన్నం తినక, బెంగ పెట్టుకోవడం వల్ల మనిషి సరిగ్గా స్వస్థతగా ఉండక ఉంటే మనసులు మారాయని గుర్తు. ఆయన కోసం ఆవిడ పరితపిస్తోంది, ఆవిడ కోసం ఆయన పరితపిస్తున్నాడు, మనసులు మారే ఇద్దరివి. ఆయన మనసులో ఆవిడెళ్ళింది, ఆవిడ మనసు ఈయన దగ్గరికి వచ్చింది. ఇది జరగాలని మనం కోరుకుంటాం. సనాతన ధర్మంలో పెళ్లి చేస్తే జీలకర్ర బెల్లం పెట్టిస్తే, జీలకర్ర బెల్లం పెట్టడం ముహూర్తమా, ఇద్దరు చూసుకోవడం ముహూర్తమా? సుముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టండి అంటారు, సుముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టడం ముహూర్తం కాదు, చూసుకోవడమే ముహూర్తం. చూసుకోవడం ముహూర్తం కాబట్టి తెరపెట్టారు. జీలకర్ర బెల్లం పెట్టుకోవడం సుముహూర్తం అయితే తెరక్కర్లేదు. ఆ ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టిస్తే చాలు. మంత్రం ఎలా నడిచిందంటే, ఒకరినొకరు చూసుకోవడం సుముహూర్తం, సుముహూర్తం చూసుకోవడానికి అయిన తర్వాత వెంటనే అడుగుతాడు వరుడు, ఈమె నా ఇంట ప్రవేశించిన తరువాత, ఇదిగో ఏదో పశువులు బాగుండాలి, అవి బాగుండాలి, ఇవి బాగుండాలి అన్ని అడుగుతాడు. అడిగిన తరువాత అప్పుడు జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. ఎందుకు పెట్టిస్తారో తెలుసా అండి, నీ బాధ నా బాధ, నీ సుఖం నా సుఖం, నాకు సుఖం నీకు దుఃఖం, నీకు దుఃఖం నాకు సుఖం, ఈ రెండు లేవు. ఆయన బాధపడితే ఆవిడ బాధపడుతుంది, ఆవిడ ఆవిడ సంతోషపడితే ఆయన సంతోషపడతాడు, ఆయన సంతోషపడితే ఆవిడ సంతోషపడుతుంది. అంతేగాని ఆయన సంతోషంగా ఉండడం, ఈవిడ దుఃఖంగా ఉండడం అలా ఉండవు. ఇది ఏకీకృతం అవడానికి జీలకర్రని బెల్లాన్ని కలిపి నూరితే ధనాత్మక విద్యుత్తు పుడుతుంది. అది మూర్ధన్య స్థానముల మీద పెట్టిస్తే ఒకరి కొరకొకరు త్యాగం చేస్తారు, త్యాగం చేసి ఒకటవుతాయి మనసులు. ఆయనకి వెల్లుల్లిపాయ వేస్తే పప్పు పులిసి ఇష్టం, ఈవిడికి
వెల్లుల్లిపాయ లేకపోతే ఇష్టం. ఇప్పుడు ఆవిడ రెండు పప్పు పులుసులు వండుతుంది, లేదా వెల్లుల్లిపాయ పప్పు పులుసే వండి తేట ఆవిడ పోసుకుంటుంది. ఏమి నువ్వు వెల్లుల్లిపాయ లేకుండా పెట్టుకోకపోయావా అంటాడు. మీరు తిందురు బాగుందా బాగుందా అంటే మీరు చూడండి, లోకంలో ఇది ఇద్దరే అడుగుతారు. హోటల్ వాడు అలా అడగడు బాగుందా అండి పప్పు అని ఏమి అడగడు. వాడి 30 రూపాయలు ఇచ్చేది ఆలు అడిగి, మీరు తింటే వరకు అడగాలి తినపోతే అడగాలి, లేకపోతే సత్రంలోనూ అక్కడ అన్ని బాగున్నాయండి అన్ని బాగున్నాయండి వాళ్ళు ఏమి అడగరు మిమ్మల్ని. మీరు కడుపు నిండా తిన్నారా లేదా అంతే వాళ్ళకి కావచ్చు. కడుపు నిండా తిన్నారా అన్నది కూడా కొంచెం అనుమానం ఏదనుకోండి, మేము పెట్టేశామనుకుంటే వాళ్ళకి చాలు, అది అన్నదానం అయిపోయింది ఇప్పుడు ఈ రోజుల్లో. కానీ భార్య తల్లి వడ్డిస్తే ఓ మాట అడుగుతారు, ఏమంటే బాగుందా ఏమంటే బాగుందా అంటారు. ఆ చాలా బాగుంది అని మీరు ఊరుకున్నారు అనుకోండి, రెండో మాట వేసుకోలేదే రెండో మాట వేసుకోలేదే రెండో మాట వేసుకోలేదే అంటారు. ఏ ఎందుకనాలి, మీరు సరిగ్గా తినలేదు ఇవాళ, ఏం కూర బాగులేదా ఏమన్నా తేడా వచ్చిందా అంటే చస్తారా. ఆఖరికి లేదులే ఇవాళ ఏమైందంటే ఇవ్వటం అంత బాగా రుచి రాలేదు. ఇది చాలా జాగ్రత్తగా చేశాను, ఎండాకాలం కదా దిక్కుమాలిన వంకాయలు ఎంత జాగ్రత్తగా చేసినా బాగుంటుంది, ఇవాళ బాగుంటుంది మీరు కడుపు నిండా తింటారనుకున్నారు, ఆ బీరకాయ ఉండవలసిన వంకాయ ఉంది అని పీకేసుకుంటుంది ఆవిడే. ఎందుకని, వండి చేయడం ఆవిడకి తృప్తి కాదు. మీరు ఆ అబ్బా ఏమి వంకాయ కూర అన్నారనుకోండి ఆవిడికి గజారోహణం. ఆవిడ ఇంకంతకన్నా కోరుకునేది ఏమి ఉండదు, భర్త తృప్తి ఆవిడికి సమస్తం. నేను అందుకే అంటుంటాను ఎవరన్నారో కానీ అది ఎక్కడన్నారు ఎవరన్నారో నాకు వదిలేయండి, ఆవిడికి తృప్తి ఏమిటంటే మగడు మెచ్చిన చాల కాపురంలోన మొగలి పూలా గాలి ముత్యాలవాన. కాబట్టి ఈ మనసును మారాలని కోరుకుంటుంది సనాతన ధర్మం. తప్ప నీ మోహం వెల్లుల్లిపాయ పులిసి నీకు మొన్న వండాను కదా, ఇవాళ నేను వండుకున్నాను తిట్టి తినలేక మానే, మొన్న నీకోసం వండి నేను ఇంకోటి తినలా, అస్తమానం నీకే వండుతానేటి, అలా ఏం కుదరక నేను వండుకుంటాను అని ఇంకక్కడి నుంచి, లేకపోతే నా అంతటి నేను ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీనని చిన్న కారణానికి వెంటనే డైవర్స్ వచ్చేసుకోవడం, లేకపోతే పుచ్చేసుకోవడం ఇంట్లో ఉంటుండడం, ఇలాంటి వెర్రి వెర్రి వేషాలు సనాతన ధర్మంలో ఉండవు. మనసులు మారి బతుకుతారు ఇక్కడ. ఇది సీతారాముల యందు సిద్ధించింది దాంపత్యం, అందుకని బతికుండగలిగారు, లేకపోతే క్షణకాలం వీళ్ళిద్దరు బతకలేరు, అంత ప్రేమైక మూర్తులు. అందుకే ఇప్పటికీ శుభలేఖ వేస్తే సీతారాములు లేని శుభలేఖ వెయ్యవద్దు అని జానక్యాహ కమలామలంజలి పుటేయాహ పద్మరాగాయితాహ. ఈ శ్లోకం లేకుండా మనం అసలు వెయ్యం శుభలేఖలు. దాంపత్యం అంటే సీతారాములే. కాబట్టి ఆ మాట అని ఆయన అంటారు, అబ్బబ్బబ్బా ఈ రాముడు చెయ్యకూడని పని చేసేసాడు, చెయ్యరాని పని చేసేసాడు. ఏమిటో తెలుసా, ఇంత గొప్ప తల్లి ఇంత శోకిస్తోంది ఈవిడ, ఈవిడ శోకం ఇలా ఉంటుందని తెలిసి కూడా బతికున్నారంటే నిజంగా రాముడి గుండె గుండె కాదు బండ. ఇప్పటి వరకు హనుమకి రాముణ్ణి స్తోత్రం చేయడవచ్చు తప్ప అసలు రాముణ్ణి ఇలా అన్న ఆయనకి రాదు ఇప్పటి వరకు. అలాంటి ఆయన ఎప్పుడు అంటున్నారంటే సీతమ్మని చూశాక అంటున్నారు. ఎందుకన్నారు ఈ మాట, ఎందుకనాలండి ఆయన, రాముడు కూడా బాధపడుతున్నాడు, నాలుగు కారణాలు బాధపడుతున్నాడు అన్నారు కదా, ఇప్పుడు ఆ నాలుగు కారణాలకు బాధపడడం రావణం ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పడం. మరి సీతమ్మ తల్లి బాధపడుతోంది అంటున్నారు కదా, సీతమ్మ తల్లి బాధపడుతుంటే చూసి ఆ రాముడు అసలు నిజంగా ఇంత బాధపడుతోందని తెలిసి బతికున్నాడంటే ఆయన గుండె గుండె కాదు బండ. ఎలా బతికున్నాడో అన్నారంటే ఏ కారణాన్ని దృష్టిలో పెట్టుకుని అనాలి ఈ మాట, ఆవిడ చాలా పతివ్రత కాబట్టి, రాముడి గురించి ఇంత ప్రేమగా ఉంది కాబట్టి, ఇంత ప్రేమ కలిగినటువంటి భార్యని విడిచిపెట్టి కూడా బతికున్నాడంటే ఆయన ఎంత బండ అయినటువంటి గుండె ఉన్నవాడు అంటే ఈవిడకున్నంత ప్రేమ ఆయనకి లేదని మీరు అన్నట్లు గుర్తు. అదే ఆయన ఉద్దేశం, హనుమ యొక్క ఉద్దేశం అది కాదు. ఆయన బుద్ధిమతాం వరిష్టం. మీరు గుర్తుపట్టవలసింది ఏమిటో తెలుసా అండి, శోకమునందు ఉండేటటువంటి తేడాని ఆయన లెక్క కట్టారు. సీతమ్మ శోకిస్తోంది, రాముడు శోకిస్తున్నాడు, కానీ ఇద్దరి శోకానికి ఏమిటి తేడా అంటే రాముడు శోకిస్తున్నా తన వారి మధ్య ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నాడు, పక్కన లక్ష్మణమూర్తి ఉన్నారు, తను నమ్మిన ధనుర్వేదం ఉంది, తనకి అస్త్ర శస్త్రములు తెలుసు, ఇవాళ కాకపోతే రేపు సీతమ్మని తెచ్చుకోగలనన్న ధైర్యం ఉంది, ఋతువు మారితే తన వేపు నుంచి వానరులు వెడతారని తెలుసు, తను సైన్యాన్ని సమీకరించగలని తెలుసు. సీతమ్మ అబల, ఒక ఆడది భర్త నుంచి దూరంగా మోసగించి తేబడింది, ఉన్నది రాక్షస స్థావరంలో, ప్రతిరోజు కాముకుడైనటువంటి రావణుడు చూస్తున్నాడు,
తన మనసు మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు. విశేషమైనటువంటి దుర్బోధ చేస్తున్నాడు, రామ నింద చేస్తున్నాడు. ఈవిడిది కష్టమా రాముడిది కష్టమా? ఎవరిది కష్టం? శోకంలో ఇద్దరూ ఏడుస్తున్నారు, కానీ ఏడవడంలో ఎవరు శోకించడంలో చాలా భయంతో కూడి ఎక్కువ శోకంతో ఏడుస్తున్న వాళ్ళు ఎవరు? ఈవిడ కష్టం ఎక్కువ ఏడిచేటప్పుడు. ఈవిడ కష్టంతో పోలిస్తే ఆయన కష్టం తక్కువ. ఇంత ఎక్కువ కష్టంలో ఆవిడ ఉండి ఉంటుందని ఊహించలేనంత అమాయకుడు ఆ రాముడు కాడే. 10 నెలల నుంచి రావణుని యొక్క బంధనంలో ఆవిడ ఉంది అంటే తన భార్య మనసు మారదు, తన గురించే అలమటిస్తోందని తెలుసు, అలమటిస్తుందని తెలుసు, కొన ఊపిరి వరకు తననే నమ్మి బతుకుతుందని తెలుసు. రావణుడు కాముకుడయ్యి అనకూడని మాటలు అంటూ ఉంటాడని తెలుసు. రాక్షస స్థావరం మధ్యలో ఉండిపోయిందని తెలుసు. తెలిసి తాను లక్ష్మణుడితో ఉన్నాడు, సుగ్రీవుడి దగ్గర ఉన్నాడు, వానవుల మధ్యలో ఉన్నాడు, తనకి అస్త్రశస్త్రాలు తెలుసు. తను శోకిస్తూ ఉండడం వేరు, ఈవిడ శోకం వేరు. తను శోకిస్తూ ఈవిడ శోకం యొక్క వ్యగ్రతని తెలిసి కూడా తాను నిగ్రహించుకోగలిగాడంటే అయ్య బాబోయ్, అలా తట్టుకోగలిగిన శక్తి సామాన్యమైన గుండె గారిది బండ. లేకపోతే ఇంకోడైతే తన భార్య ఇలా ఉంటుందనుకుంటే పగిలిపోతుంది. ఇటువంటి ప్రేమైక మూర్తి గురించి శోకమునందు ఉండేటటువంటి తారతమ్యాన్ని లెక్క కట్టినప్పుడు ఆవిడ పడుతున్న బాధ ఊహించినంత మాత్రం చేత ఎవరి గుండె అయినా వ్రక్కలైపోతుంది అన్నారు అంతే హరువ. అందుకే పరాశర భక్తులు శ్రీగుణరత్న కోసం చేస్తే అమ్మా నువ్వు ఏ అవతారమైనా స్వీకరించు, కానీ ఇంకా ఎప్పుడు సీతమ్మగా మాత్రం రావద్దు. ఏమవుతుంది రావణుడు బతికుంటే? మమ్మల్ని కొడతాడు, మమ్మల్ని చంపుతాడు. అయినా కొట్టి చంపేసేంత యజ్ఞాలు యాగాలు ఇప్పుడు మేమేం చేయట్లేదు. రావణుడు అక్కర్లేదు, ఇప్పుడు మాకు చాలా మంది ఉన్నారు వద్దని వాళ్ళు, అప్పుడు ఒక్కడే. కాబట్టి మా జోలికి వచ్చేవాడు ఎవరు? వచ్చి కొడితే కొట్టాయి, అదే తేలిక. అంతే తప్ప నువ్వు ఇంత కష్టపడి అశోకవనంలో ఉండి ఇన్ని బాధలు పడడాన్ని మాత్రం మేము చదవలేం, మా వల్ల కాదు. అందుకని ఇంకెప్పుడు సీతమ్మగా మాత్రం నువ్వు అవతారమును స్వీకరించవద్దు అని వేడుకున్నారు పరాశర భక్తర్లు. అంటే ఆయన ఎంతగా ఉద్విగ్నత పొందారో శ్రీరామాయణ పఠనం చేత మీరు గ్రహించవలసి ఉంటుంది. కాబట్టి ఆయన అంటారు, సుందరకాండని ఎక్కడ పడితే అక్కడ ఆపడం కుదరదు, అలా ఆపకూడదు సుందరకాండని. ఏదో ఒక మంగళప్రదమైన ఘట్టం దగ్గరికి విడితే తప్ప ఆపడం కుదరదు. ఆయన సీతమ్మ తల్లిని చూసి కన్నుల వెంట నీరు కారిపోయి ఏడి చేస్తున్నారా అన్నట్టుగా ఏడుస్తున్నారు. మరి ఏడవకపోతే ఎలా ఏడుస్తున్నారు అంటే, ఆత్మని తెలుసుకున్నటువంటి యోగి, ఆత్మ అనుభవంలోకి వచ్చినటువంటి యోగికి కన్నుల వెంట ఇట్నించి బాష్పధారలు కారణం ఎలా ఉంటుందో అలా ఆయన కన్నుల వెంట బాష్పధారలు పడుతున్నాయి. కాదు, బాహ్యంలో నిజంగా సీతమ్మ శోకానికి ఒక కొడుకుగా ఆయన శోకిస్తున్నారు. మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ. ఈ శ్లోకం కానీ జీర్ణమైతేనండి ప్రతి చిన్న విషయానికి అడవకుండా ఉండడం, ప్రతి చిన్న విషయానికి కదిలిపోకుండా ఉండడం. హైపర్ సెన్సిటివ్ అంటారు చూసారా, ప్రతి చిన్న విషయానికి ఉద్వేగమే, ప్రతి చిన్న విషయానికి కదిలిపోవడమే. అలా ఉండకుండా ఉండడం మీకు అలవాటు అవుతుంది. గోరు చుట్టూ వేసింది అంతే, ఇక జీవితమే పోయినట్టు ఉంటాడు ఒక్కొక్కడు. నీ గోరు చుట్టుకి సీతమ్మ పడ్డ శోకానికి తుల్యమా? ఆయన అంటున్నారు హనుమ, మాన్యాగురు వినీతస్య లక్ష్మణస్య, ఆ తల్లి ఏ లక్ష్మణమూర్తి యొక్క బుద్ధి గురువుల చేత శిక్షింపబడిందో, ఏ లక్ష్మణమూర్తి వశిష్ఠ విశ్వామిత్రాది మహర్షులను సేవించి సర్వోత్కృష్టమైన బుద్ధి పొందాడో, అటువంటి లక్ష్మణమూర్తి చేత సేవింపబడేటటువంటి తల్లి ఆ సీతమ్మ. ఆమె గురుప్రియ. గురుప్రియ అంటే పెద్దల చేత అభినందింపబడినటువంటి నడవడి కలిగినటువంటి తల్లి. మొన్న నేను మీకు సీతాసహస్రంలో పూజ చేసినప్పుడు ఈ విషయమే మనవి చేశాను. సీతాసహస్రంలో ఆవిడికి 2 నామాలున్నాయి. ఆవిడ శతానంద ప్రియాయీ నమః, వశిష్ఠ ప్రియాయీ నమః. ఆమె శతానందుని చేత అభినందింపబడింది. ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు ఆమె నడవడికి పురోహితులు సంతోషించారు. పుట్టింట్లో ఉంటే సంతోషించడం ఏంటి?
అంటే పుట్టింట్లో ఉన్న ఆడపిల్ల ఏ నోము పట్టినా ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా దేని కొరకు చేస్తుందంటే ఉత్తముడైన భర్త తనకి రావాలని చేస్తుంది తప్ప అన్య ప్రయోజనం ఉండదు అందుకే ఆడపిల్లలకు అట్ల తద్ది ఉండ్రాళ్ల తద్ది లేకపోతే గొబ్బిళ్ళు పెట్టించి ఆ ముద్ద బంతి వంటి మొగుణ్ణి ఇయ్యాలి అని పాటలు పాడిస్తారు ఏది చేసినా దేనికి అంటే మంచి భర్త కొరకు చేస్తుంది పెళ్ళైపోయాక తన కొరకు అని ఏం చేయదు పెళ్ళైపోయినటువంటి ఆడది తన కొరకు అని చేసేటటువంటి అధికారం కూడా లేదు సనాతన ధర్మంలో ఎందుకో తెలుసా అండి ఆవిడ సుఖం ఏమిటి ఆయన సుఖమే ఆవిడ సుఖం ఆయన సుఖం కానిది ఆవిడికి సుఖం కాదు ఆయన దుఃఖం ఆవిడ దుఃఖం కాబట్టి ఇప్పుడు ఆవిడ ఎవరి సుఖం అడగాలి ఆయన సుఖం అడగాలి తర్వాత అడిగితే ఏం అడగాలి తన పుట్టింటి సుఖం అడగాలి అడగచ్చా అడగచ్చు ఎందుకో తెలుసా ఆడపిల్లని చతుర్థి విభక్తి వేసి కన్యాదానం చేయరు నమః అని ఇదం నమః అని కన్యాదానంలో సంకల్పంలో చెప్పరు ఎందుకు ఇస్తాడో తెలుసా ప్రమాణం చేస్తే ఇస్తాడు ఆడపిల్ల తండ్రి ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరామి అయ్యా నాకు ఒక పత్ని ఉంటే నేను యజ్ఞయాగాది క్రతువులు చేసి తరిస్తాను అందుకని మీరు నాకు పిల్లనివ్వండి అని అడుగుతాడు ఆడపిల్ల తండ్రి వెళ్ళి అడగలేదు మగపిల్లాన్ని ఇమ్మని మగపిల్లాడి తండ్రి వచ్చి అడిగాడు ఆడపిల్లని కన్యావరణం మీరు చూడండి పెళ్లిలో మగపిల్లాడి తండ్రి పురోహితుల్ని పిలిచి తాంబూలం ఇచ్చి మా అబ్బాయికి తగిన భార్య ఎక్కడ ఉందో మీరు వెతికి రెండని పంపిస్తాడు గౌరీ తపస్సు చేస్తున్నటువంటి ఆడపిల్ల పుట్టినిల్లుగా భావించి పురోహితులు అక్కడికి వచ్చి ప్రవర చెప్తారు మూడు మాటలు ఈ అమ్మాయి ఏంది ఫలానా వాడికి మీ అమ్మాయిని ఇస్తే బాగుంటుందని అంగీకరించిన వాడు కన్యాదాత కాబట్టే సభావీధికి చేస్తుంటే నేను దానికి గౌరవం ఇచ్చి నిలబడాలి ఇది మనకి సనాతన ధర్మం నేర్పుతోంది అలా ఉండు అని చెప్తోంది కాబట్టి ఆడపిల్ల తండ్రి మగపిల్లవాడి తండ్రి దగ్గరికి వెళ్ళాడు మగపిల్లవాడి తండ్రి ఆడపిల్ల తండ్రి దగ్గరికి వెళ్తాడు ఇదే బాలకాండలో చెప్తాడు ఆడపిల్లది కన్నా తండ్రి తల ఉంచుకుని మాట పడవలసిన వాడేం కాడు నిన్ను ఉద్ధరించడానికి ఆడపిల్లని ఇచ్చినవాడు కాబట్టి నమమాని చతుర్థి విభక్తి వేసి నీకు ఇవ్వలేదు నీకు ధర్మార్థ కామములయందు కావాలని అడిగావు కాబట్టి నా కూతుర్ని నీకు ఇచ్చాను కాబట్టి నా కూతుర్ని ఎప్పుడైనా నేను మళ్ళీ తీసుకెళ్లాలనుకుంటే నాకు అధికారం ఉంటుంది నా ఇంట్లో శుభకార్యం అవుతోంది అనుకోండి నా పిల్లని నేను తీసుకెళ్ళడానికి నాకు అధికారం ఉంటుంది నువ్వు తీసుకెళ్లొద్దనగలగడానికి వేదం ఒప్పుకోదు ఎందుకంటే నేను ఇవ్వలేదు చతుర్థి విభక్తి వేసి ఆ పిల్లని ఈ చతుర్థి విభక్తి వెయ్యలేదు కాబట్టి ఇప్పుడు ఆడపిల్ల తన సౌశీల్యం చేత తన నడవడి చేత తన ప్రవర్తన చేత తన పాతివ్రత్యం చేత రెండు వంశాలను ఉద్ధరిస్తుంది అత్తింటి వారిని ఉద్ధరిస్తుంది పుట్టింటి వారిని ఉద్ధరిస్తుంది కన్న తల్లిదండ్రులు కూడా ఉద్ధరణ పొందుతారు అందుకే ఆమె అత్తవారింటి కోసం మొదటి పూజ రెండో పూజ పుట్టింటి వారి కోసం ఆ తర్వాత అడగాలి తప్ప మొదట మా పుట్టింటి వారు బాగుండాలి మా అత్తారు ఏమైపోయినా పర్లేదు మా నాన్నగారు చూసుకుంటారులే మా ఆయన అనకూడదు మా ఆయన ముందు మామగారి గురించి అడగాలి మా మామగారు సర్వశ్రేయస్సుతో ఉండాలి మా అత్తగారు సర్వశ్రేయస్సుతో ఉండాలి మామారు నామరుదులు నా బావగారులు సంతోషంగా ఉండాలి మా నాన్నగారు అన్నదమ్ములు సంతోషంగా ఉండాలి అని కోరుకోవాలి ఆడపిల్ల మొదటి స్థానం భర్త గారింటి వైపు నుంచి అడగాలి తప్ప పుట్టింటి వైపు నుంచి అడగకూడదు మొదటి స్థానం కానీ పుట్టింటి వైపు అభ్యున్నతిని కోరక ఆడపిల్ల రెండు తరాలని ఉద్ధరిస్తుంది కూడా రెండు కుటుంబాలని ఉద్ధరిస్తుంది సీతమ్మ ఉద్ధరించింది కూడా ఆమెని కన్నందుకు జనకుడు కోడలుగా పొందినందుకు దశరథుడు ఇద్దరూ ఉన్నతమైన స్థితిని పొందారు యథార్థంగా మాట్లాడితే సనాతన ధర్మంలో నేను పక్షపాతం లేకుండా చెప్తున్నా తరింప చేయడంలో మగపిల్లవాడు గొప్ప ఆడపిల్ల గొప్ప అంటే సచిన్ తర్వాత ఏగోదానమో సరిగ్గా వీడు చేస్తే ఏమైనా చేస్తాడేమో బతికున్నప్పుడే తన ప్రవర్తన చేత కీర్తి తెచ్చి ఉద్ధరించగలిగిన శక్తి ఉన్నది ఆడపిల్ల ఒక్కతే మగపిల్లవాడు ఒక్క తండ్రి వైపు వాళ్ళనే ఉద్ధరిస్తాడు ఆడపిల్ల రెండు వైపులా ఉద్ధరిస్తుంది పుట్టింటి వారిని మెట్టినింటి వారిని కూడా అందుకే మంచి భర్త కావాలని వివాహానికి ముందు మంచి భర్త వచ్చాడని అనుకోవాలి అంతేగాని ఏమిటో అని నేను అమలు చేశాను కానీ అనకూడదు ఉత్తమ భర్త అని అనాలి ఇప్పుడు కాబట్టి ఇప్పుడు ఆయన అభ్యున్నతి కొరకు వ్రతాలు మీరు రామాయణంలోనే చూడండి సీతమ్మకి భర్త గొప్పవాడు మీరు నేను ఒప్పుకుంటాం మండోదరికి రావణుడు భర్త
మండోదరి మహాపతివ్రత, సీతమ్మ మహాపతివ్రత, సీతమ్మకి పూజ ఉంది. రేపు నేను వచ్చే ఆదివారం మండోదరి పూజ అన్నాను అనుకోండి, చాలా మంది రాదు. ఎవరో నా మీద నమ్మకంతో ఒకరిద్దరు వస్తే రావచ్చేమో. వీడసాధ్యం కూడా ఇది మండోదరి పూజ ద్రవిడ్ అంటారు. నేను ఎంత తలకొట్టుకు చెప్పనివ్వండి మండోదరి పాతివ్రత్యం, ఇవాళ ఇంకో మాట సీతమ్మకి చేద్దాం లేనంటారు. ఎందువల్ల? ఆవిడ పాతివ్రత్యం అదృష్టం ఏమిటంటే పక్కన గోడ చేరుపు రామచంద్రమూర్తి భర్తగా లభించడం. ఆవిడ దురదృష్టం ఏమిటంటే రావణుడు భర్తగా లభించడం. కానీ ఆవిడ పాతివృత్యం నందు దోషం ఉండదు, ఆవిడ ఉన్నతిని పొందుతుంది. పోయినవాడు ఎవరైనా ఉంటే రావణుడే పోతాడంతే. కాబట్టి ఇది మనకి తెలిసి ఉంటే ఆడపిల్ల పుట్టింట్లో ఉన్నప్పుడు నోములు వ్రతాలు ఎందుకు చెయ్యాలో తెలిసి చేస్తే పుట్టింటి వైపు పురోహితులు సంతోషిస్తారు. అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఎందుకు చెయ్యాలో తెలిసి చేస్తే అత్తింటి పురోహితులు సంతోషిస్తారు. ఆవిడ వశిష్ఠుడికి ఇష్టం, ఆవిడ ఇటు శతానందుడికి ఇష్టం. ఎందుకు ఇష్టం? రెండు చోట్ల ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించింది, అందుకు పూజిస్తుంది. ఇది చెప్పడం గురు వినీతస్య. పురోహితులకు పెద్దలకు ఆవిడంటే ఇష్టం, అంతమంది పెద్దలకు ఆవిడంటే ఇష్టం. పెద్దల చేత శిక్షింపబడిన బుద్ధి కలిగిన లక్ష్మణుడి చేత నిత్య నమస్కారములు పొందుతున్న తల్లి, ఇటువంటి తల్లి, ఇటువంటి సీతమ్మ, ఇన్ని పూజలు చేసిన సీతమ్మ, ఇంత ధర్మం తెలిసిన సీతమ్మ, ఈ సీతమ్మ కూడా ఇంత కష్టపడుతుందంటే కాలోహి తులతిక్రమ. లోకంలో కాలము ఎవరినైనా కష్టపెట్టగలదు. చేసిన పాప పుణ్యాలకి ఎవరైనా కష్టపడవలసిందే. అంటే ఏమంటే సీతమ్మ కూడా చేసిందా? నరకథగా ఆలోచించినప్పుడు ఎక్కడో ఏదో చేసిందని మీరు అనుకోవాలి, అంతే. తప్పించి కాలమునకు నువ్వు వశుడవైపోయి నువ్వు భీత చిత్తంతో ఈశ్వర పాదములను మాత్రం విస్మరించకూడదు. కష్టం అన్నది అందరికీ వస్తుంది, సీతమ్మకు వచ్చిన కష్టం కన్నా కాదుగా అని తలుచుకుని నువ్వు నిభాయించుకోవడానికి రామాయణం నీకు పనికి రావాలి. అంతేగాని గోరు చుట్టేస్తే నా కష్టానికి సీతమ్మ కష్టానికి పోలికండి. గోరు చుట్టేస్తే సీతమ్మ తట్టుకోగలదా? అనకూడదు. ఎంత కష్టంలో ఉంది నువ్వు ఆలోచించగలగాలి. ముందు బ్రహ్మాన్ని ఎలా నిలబెట్టుకుంది? కాబట్టి గోరు చుట్టేసినా నేను ఎల్లాగో అలా ఒక్కసారైనా ఆచమనం చేసి సంధ్యావందనం చేస్తానని. అంతేగాని గోరు చుట్టేసింది కాబట్టి తారగా దొరికింది సంధ్యావందనం మానేస్తాను అనకూడదు. ఆమె శీలమునందు రాముడితో సమానం, వయసులో రాముడికి భార్యగా ఉండడానికి యోగ్యం, వృత్తం నడవడి చేత రాముడికి అన్ని విధాలా యోగ్యమైనటువంటిది. అటువంటి తల్లి ఆమె వంశము చేత సరి అయినటువంటి తల్లి. ఆయన వంశం ఎంత గొప్పదో ఆవిడ వంశం అంత గొప్పది. అసలు ఆ మాటకొస్తే ఆయన కన్నా ఆవిడదో మార్క్ ఎక్కువ. ఎందుకంటే అప్పుడప్పుడు రాముడు కోపించినట్లుగా కళ్ళకి ఎరుపు జీరలు వస్తాయి, 14,000 మంది కరదూషణాలు వస్తాయి. ఇంత బాధ పెడుతున్న రావణుడు ఆ తల్లి కళ్ళు మాత్రం ఎరుపెక్కలేదు, ఇంకా నల్లగానే ఉన్నాయి. అంటే ఇంకా ఆవిడ పుత్ర ప్రేమతోనే ఉంది అటువంటి దుర్మార్గుణ్ణి చూసి కూడా. ఇది ఆ తల్లి యొక్క వైభవం. నిజంగా కూడా అంతేనండి, లోకంలో తుల్యశీల వయోవృత్త వాళ్ళిద్దరూ కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆర్తత్రాణపరాయణులే. ఎంత ఆర్తత్రాణపరాయణత్వమో తెలుసా అండి? సీతారాముల హృదయం ఎటువంటిది అన్నదానికి మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒకనకొకప్పుడు రామదాసు గారు తిరిగి వచ్చేసిన తర్వాత భద్రాచలం ఎప్పుడూ రామచంద్రమూర్తి పూజ చేసుకుంటుండేవారు, ఎప్పుడూ రామనామస్మరణే. అస్తమానం ఆయన ఏమనేవారంటే భార్యని పిలిచి నేను వెళ్ళిపోతున్నాను వైకుంఠానికి విమానం వచ్చింది అనేవారు. ఆవిడ అనుకునేది ఇలాగే అంటుంటారు పాపం పెద్దవారు అయిపోయారు కదా ఇంకా రామభక్తిలో అలా అంటున్నారు అనుకునేది ఆవిడ. భద్రాచలంలో అందరూ చూశారండి, భద్రాచలంలో యథార్థంగా జరిగిన సంఘటన. నిజంగా వైకుంఠం నుంచి విమానం వచ్చింది, నిజంగా విమానం వచ్చి రామదాసు గారి ఇంటి ముందు వాలింది. విష్ణు పార్షదులు బయటికి వచ్చి నిన్ను శ్రీమన్నారాయణుడు తీసుకురమ్మన్నారు, సశరీరంగా తీసుకురమ్మన్నారు వైకుంఠానికి. రామదాసు గారు పొందిన అదృష్టం కాబట్టి మీరు ఎక్కండి అని చేతులు పట్టుకుని ఎక్కిస్తున్నారు. ఆయన భార్యని పిలిచి యావో విమానం వచ్చింది వైకుంఠానికి వెళ్ళిపోతున్నాను రా వెళ్ళిపోదాం అన్నారు. అంటే ఆవిడండి ఎప్పుడు ఇలాగే అంటారండి, నేను అన్నం వండుతున్నాను మీరు వెళ్ళండి అండి, ఎవరి కర్మవారిది అన్నారు ఆయన. ఆయన ఎక్కారు విమానం, అందరూ రామదాసు గారికి జై, రామచంద్రమూర్తికి జై అని అరుస్తున్నారు. ఆవిడకి అనుమానం వచ్చింది ఏమిటి ఇన్ని అరుపులు వినపడుతున్నాయని బయటకు వచ్చారు. విమానంలో వెళ్ళిపోతూ రామనామ భజన చేస్తూ కనపడ్డారు రామదాసు గారు. మీరు యథార్థమైన రామదాసు గారి చరిత్ర చదివితే, యథార్థ చరిత్ర అంటే రకరకాలుగా ఏవో చూపిస్తారు ఏవో వినపడుతుంటారు, అవన్నీ కాదు నేను చెప్పేది. ఆవిడ నేల మీద పడి పొర్లి ఇచ్చింది. ఇటువంటి భర్త
ఆయనతో కలిసి జీవితాన్ని పంచుకున్నాను. రావే విమానం వచ్చింది వెళ్ళిపోదామన్నారు. మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తానన్నారు. నీ కర్మ అని ఆయన వెళ్ళిపోయారు, నేను ఉండిపోయాను అని ఏడిస్తే నేను ఇక బతకను, రామచంద్రమూర్తి పాదాల దగ్గర తల కొట్టేసుకుని శరీరం వదిలేస్తాను, నా భర్తని తీసుకెళ్లి నన్ను వదిలేశాడని ఆవిడ వెళ్ళి రామచంద్రమూర్తి పాద పీఠమునందు తల కొట్టుకుంటుంటే మీరు యథార్థంగా చెప్తున్నాను నేను అశరీరవాణిగా రాముడు మాట్లాడాడు. భద్రాచలంలో రామచంద్రమూర్తి యొక్క మూర్తి మాట్లాడింది. నువ్వు విచారించకు, నిన్ను ఎక్కించకపోవడంలో కూడా కారణం ఉంది. రామదాసు తర్వాత ఈ రామాలయాన్ని రక్షించగలిగినటువంటి స్థితిలో, అర్చన చెయ్యగలిగినటువంటి స్థితిలో నీ కొడుకుని సిద్ధం చేసిన తర్వాత నిన్ను కూడా నాలో ఐక్యం చేసుకుంటానన్నారు. విమానం రాలేదు కానీ రామదాసు గారి భార్య కూడా రామచంద్రమూర్తిలోకే ఐక్యమయ్యారు. ఆనాడు ఈనాడు కూడా అదే పరిస్థితి. రామదాసు గారిని కొరణాలు పెట్టి కొడుతుంటే ననుబ్రోవామని చెప్పావే సీతమ్మ తల్లి, ననుబ్రోవామని చెప్పావే అన్న కీర్తనలో ఆయన ఎంత ఆక్రోశించాడో తెలుసా అండి. నేను అడగనమ్మా రాముణ్ణి, నేను అడుగుతూనే ఉన్నాను, చక్కగా అన్ని పుచ్చుకున్నాడు. సీతమ్మకు చేయిస్తే చింతాకు పతకము రామచంద్ర అన్ని పుచ్చుకున్నాడు, ఇప్పుడు మాత్రం పలకట్లేదు. అమ్మా రాత్రి వచ్చి చక్కగా నీ పాన్పు పక్కన కూర్చుని మంచి బలహీనమైన క్షణంలో అప్పుడు నీ బుగ్గలు నొక్కుతూ చాలా సంతోషంగా నీ పక్కన చేరుతాడు. అప్పుడు నువ్వేమైనా అంటే కాదన్నమ్మోయ్. అందుకని ఆ రామదాస్ గారి సంగతి ఏం చేశారు అని అడుగప్పుడు ఏం చెప్తాడో నాకు చెప్పు సుమా అమ్మ. అమ్మ అప్పుడు ఏమంటారో తెలుసా, సీత నేను చూస్తాను కదా అంటాడు. మరునాడు మళ్ళీ రాత్రి ఏమంటాడో తెలుసా, అవునవును నిన్నను కూడా చెప్పావు కదూ అంటాడు. అందుకని మరునాడు పొద్దున్న లేచి మళ్ళీ వెళ్ళిపోతుంటాడే, ఆ వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ గుర్తు చేయు సుమా అమ్మ, నన్ను రావామని చెప్పావే అని ఏడిచారండి రామదాసు గారు. మీరు ఇప్పటికీ హైదరాబాద్ లో బందికానా చూస్తే రామ భక్తి అంటే ఏమిటో అర్థమవుతుంది, రాముడు అంటే ఏమిటో అర్థమవుతుంది. పిలిచిన వారికి కొంగు బంగారన్న తండ్రి. ఆ తల్లి కన్నుల నీరు పెట్టుకుంది, నీరు పెట్టుకుని రామచంద్రమూర్తిని నిలదీసేసింది ఆవిడ. ఏమెందుకు రక్షించారు రామదాసు గారు, నాది కాదు దోషం సీత, ఆయనే మొక్కాడు కిందటి జన్మలో 365 రోజులు నియమం తప్పకుండా రుద్రాభిషేకం చేస్తాను, నాకు దర్శనమిమ్మని అడిగాడు. 364 రోజులు అభిషేకం చేశాడు, 365 రోజులని లెక్క కట్టుకున్నాడు. 365 రోజులైనా దర్శనం ఇవ్వలేదని కోపం వచ్చి శివలింగాన్ని బండతో బదలగొట్టకపోయాడు. నేను శివలింగంలోంచి మాట్లాడాను, శివుడొకడు రాముడొకడు కాదు కదండి, అందుకని ఈ జన్మలో నీకు దర్శనం అవ్వలేదు, తప్పు నీ మీద పెట్టుకుని నన్ను తప్పు ఇంచావు, పైగా ఒక చిలుకని బంధించావు, కాబట్టి వచ్చే జన్మలో నువ్వు కూడా ఖైదులో ఉన్న తర్వాత నువ్వు ఏ వేద ప్రమాణాన్ని ధిక్కరించి 364 రోజులు చేసి 365 రోజులు చెయ్యకుండా నన్ను అన్నావో ఈ కారణం చేత నీవు వేద ప్రమాణాన్ని తిరస్కరించేటటువంటి వాడిగా పడతావు, కానీ నీకే నా మొదటి దర్శనం. చిలకని 12 బంధించినటువంటి వాడు ఉన్నాడు రామదాసు, ఆ రామదాసుకి దర్శనమిస్తాను, నీ తర్వాతే ఆయనకి దర్శనం అన్నారు. అందుకే 364 రోజులే అభిషేకం చేసి శివలింగాన్ని బద్దలకూడదామని ప్రయత్నం చేసిన భక్తుడు వేద ప్రమాణాన్ని అంగీకరించినటువంటి మతంలో జన్మించి తానీషాగా ప్రభు అయ్యాడు, ఆయనకి మొదటి దర్శనం రామదాసుగా. తర్వాతి దర్శనం చిలుకని బంధించిన పాపం క్షయమైపోయిన తర్వాత రామదాసు గారికి దర్శనం. రామదాసు రామదాస, రాముడు రామదాసుకి దాస, రాముడే రామదాసుకి దాసుడు. ఎందుకో తెలిసా అంటే రామదాసు గారు కాదు, ఆయన రామదాసునని ఆయన అన్నారంతే, కానీ యథార్థవలకు రామదాసుకి దాసుడు రాముడు. రామదాసు గారు ఖైదీలో ఉంటే నేను రామదాసు యొక్క కింకరుణ్ణి, ఆ డబ్బుని చెల్లించడానికి వచ్చానని రామోజీ లక్ష్మోజీ మా పేర్లు అని చెప్పి డబ్బు కట్టి రసీదు పట్టుకుని విషం తాగడానికి సిద్ధపడుతున్న రామదాసు గారిని రక్షించి బయటికి తీసుకొచ్చిన వాడు రామచంద్రమూర్తి. భక్తుల పాలిట కొంగు బంగారం మా స్వామి. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ రాముడు రాముడే. ఆయన్ని నమ్మాలి కానీ ఆయన మీ గురించి అవసరమైతే మీ పడకగది బయట కూడా నించుంటాడు, నించుని కాపు కాస్తాడు.
అంతటి మహానుభావుడు, అంతటి సులభుడు రామచంద్రమూర్తి. కాబట్టి మహర్షి అంటారు, ఈ తల్లి కోసమే అసలు సీతాయాశ్చరితం మహత్ ఎందుకు అని చెప్తున్నారు. అసలు కరదూషణాదులన్న 14,000 మంది రాక్షసులు గాని, రావణునితో సమానమైన కబంధులు గాని ఈ సీతమ్మ కోసమే మట్టు పెట్టబడ్డారు. రావణుడి కన్నా బలవంతుడైన వాలి సీతమ్మ కోసమే చచ్చిపోయాడు. అసలు రాజ్యమే రాదనుకున్నటువంటి సుగ్రీవుడు ఈవిడ కారణంగానే రాజ్యం పొందాడు వాలి మరణించి. కాబట్టి ఈవిడ కారణంగానే రావణుడు కూడా మరణిస్తాడు. కాబట్టి సీతమ్మ అవతారము దేనికి అంటే, అయ్యో నిజగా రాక్షస సంహార ప్రయోజనము కోసం వచ్చినటువంటి అమ్మవారి స్వరూపమే సీతమ్మ తల్లి. అందుకే అయోనిజగా వచ్చింది కాబట్టి సీతాయాశ్చరితం మహత్, ఆమె జగజ్జనని అని తన బుద్ధి వైభవంతో తన యొక్క తపోబలంతో రామభక్తితో గుర్తించిన హనుమ నోటి వెంట సీతమ్మ యొక్క యథార్థ స్వరూపాన్ని ఆవిష్కరించి రామకథలో వెనక జరిగిన సంఘటనల్ని సమాహారంగా తెచ్చి అన్వయం చేసి మాట్లాడిన కాండ సుందరకాండ. కాబట్టి 14,000 మంది ఈవిడ కోసమే మరణించారు. ఐశ్వర్యం అన్నది ఎరగకుండా భార్య అన్నగారి చేత అనుభవింపబడుతుంటే రాజ్యం పోయి మళ్లీ రాదనుకున్న సుగ్రీవుడు మళ్లీ రాజ్యం పొందాడంటే ఈ సీతమ్మ వల్ల. 100 యోజనముల సముద్రాన్ని నదీ నదమలను దాటి నేను ఇవాళ ఇక్కడికి వచ్చానంటే కేవలము సీతమ్మ కోసం వచ్చాను. 3 లోకములలో ఉండేటటువంటి సమస్తమైన ఐశ్వర్యాన్ని ఒక పక్క, సీతమ్మని ఒక పక్క పెడితే సీతమ్మలో 16 వంతుక వేవి సరిపో. అటువంటి ఇల్లాలు నా తల్లి. ఈ తల్లి భోగాల్ని భాగ్యాల్ని బంధుజనాన్ని అందరినీ విడిచిపెట్టి నాకు భర్త ఉంటే చాలు పక్కన అని అరణ్యానికి వచ్చినటువంటి తల్లి. మహాపతి వ్రత ఏ మాట చెప్పి అరణ్యానికి వచ్చిందో ఆ మాటకి కట్టుబడి రామచంద్రమూర్తికి ఉపశాంతినిచ్చింది. రాముడే చెప్పుకున్నాడు కదా, ఈమె ఉండబట్టి నేను కష్టాలు మరిచిపోయానన్నాడు. అటువంటి సౌశీల్యవతి, ఇటువంటి తల్లిని తీసుకొచ్చి రాముణ్ణి సీతమ్మని బాధపెట్టి తన మరణాన్ని తాను కొని తెచ్చుకుంటున్నాడు. ఒక్కసారి ఈ సీతమ్మ తల్లిని రామచంద్రమూర్తి మళ్లీ సముద్రాన్ని దాటి వచ్చి చూడడం జరగగానే ఎంత సంతోషంతో చూస్తాడో తెలుసా. 4 పిడచకట్టుకుపోయి దాహార్తితో ఉన్న వ్యక్తికి చలివేంద్రం కనపడితే ఎలా సంతోషిస్తాడో ఈ సీతమ్మ కనపడితే అంత సంతోషిస్తాడు. ఈమె ఆయన దాహార్తి తీర్చగలిగిన తల్లి. రాముని యొక్క మనశ్శాంతి, రాముడి మనసు చల్లబడడం ఈవిడ చేతిలోనే ఉంది. ఈవిడ యొక్క దర్శనం చేత చల్లబడాలంటే అప్పటి వరకు వేడిగానే ఉంటాడు, రుద్రుడిగా ఉంటాడు, తర్వాత శివుడు అవుతాడు. ఇది రహస్యం. కాబట్టి ఇప్పుడు రుద్రుడిగా ఉండి రాముడిని సంహరిస్తాడు. ఆ రుద్రుడిగా ఉన్న రాముడు కన్నులు ఎర్రబారి ఉంటే సీతమ్మ ప్రవేశించి రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది. రాక్షస సంహారం కోసం తను కనపడకపోవడం వల్ల రాముని శివుణ్ణి రుద్రుణ్ణి చేసి రాక్షస సంహారం చేయిస్తుంది. తను కనపడి చలివేంద్రం కనపడితే నీరు తాగిన వాడి మనసు చల్లబడ్డట్టు శివుణ్ణి చేసి అనుగ్రహింపచేస్తుంది. శక్తి ఈ తల్లిలో ఉంది, ఇక్కడుంది కీలకం. అందుకని సీతాయాశ్చరితం మహత్. ఎటువంటి వైభవాన్ని, ఆ సీతమ్మ వైభవాన్ని అనుభవిస్తున్నాడు మహానుభావుడు. కాబట్టి ఈ తల్లి ఎదురుగుండా ఉన్న రాక్షస స్త్రీలని చూడలేదు, ఫలపుష్పములతో కూడిన వృక్షములను చూడలేదు. మరి మాంసనేత్రానికి కనపడుతున్నప్పుడు ఎదురుగుండా ఉన్నా ఆవిడ చూసింది అని తెలియట్లేదు. ఆవిడ చూస్తూ చూడలేదని ఎలా తెలుస్తోంది? ఆవిడ చూస్తున్నది ఆవిడ చూడలేదని, ఆవిడ చూడుతున్నప్పుడు కళ్ళు తెరిచి ఉంది తప్ప లోపల నేత్రం తెరుచుకుని రామ సన్నిధిలో ఉన్నది అని ఆవిడ ధ్యానాన్ని తను కన్నులు తెరిచి ఎలా చూడగలరు ఆవిడ అంతరస్థితిని? ఆవిడ అంతరస్థితిని చూడగలిగిన శక్తి హనుమకి ఎక్కడి నుంచి వచ్చిందంటే వాల్మీకి మహర్షికి చతుర్ముఖ బ్రహ్మగారి ఇచ్చిన వరం లోంచి వచ్చింది. వాల్మీకి మహర్షికి బ్రహ్మగారి యొక్క వరం. నువ్వు ఆచమనం చేస్తే రామాయణంలో ఏ వ్యక్తి మనసులో ఏముందో నీకు తెలుస్తుంది, దాన్ని బట్టి రచన చేస్తామని. ఇప్పుడు హనుమ మనసులో ఏముంది సీతమ్మని చూసి, సీతమ్మ చూస్తున్నది చూడలేదు కానీ లోపలి కన్నుతో రాముణ్ణి చూస్తోందని, లోపలి కన్నుతో చూస్తున్న విషయాన్ని పై కన్నుతో చూస్తున్న హనుమ ఎలా చూడగలుగుతున్నారో చెప్పగలిగిన ఘంట ఉన్న మహర్షి వాల్మీకి మహర్షి. అటువంటి మహర్షి చేత కృతమైన రామాయణాన్ని అనుభవించడం మన అదృష్టం కాదండి. ఏదో ఒక బ్రహ్మణం, అది రచనంటే అది అద్భుతం. అందుకే రామాయణంలో ఒక్క మాట అనృతం లేదన్నారు పెద్దలు. హనుమ సీతమ్మ తల్లి వైభవాన్ని అనుభవించడం అంటే అంత గొప్పగా అనుభవించారు. ఆయన అంటారు,
ఈ శ్లోకంతో నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. అబ్బో ఇప్పటికే చాలా వేళ దాటాను. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యరక్షిత రఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్ష్యత సంప్రతి వృక్షమూలే క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి. అబ్బా ఏమి ఓర్పు నా తల్లిదన్నారు కదండి. భూజాత, ఆమె భూమిలోంచి వచ్చింది, భూమిలోకి వెళ్ళిపోయింది. అటువంటి తల్లి మధ్యలో ఉన్నదంతా తల్లికి ఎంత ఓర్పు అంత ఓర్పుతోనూ ఉంది ఆ తల్లి. భూమినే ఓర్పుకి మారుపేరుగా చెప్తాం. ఎందుకంటే ఇంటి యజమాని తీసుకొచ్చినటువంటి ఐశ్వర్యాన్ని అందరూ పంచుకుంటారు. ఇంటి యజమానికి ఉన్న కీర్తిని అందరూ పంచుకుంటారు. ఇంటి యజమానికి ఉన్న వైభవాన్ని అందరూ పంచుకుంటారు. ఇంటి యజమాని మలమూత్రాలు ఇన్ని అనుభవిస్తున్నాం కదండి. మా దోషిట్లో విడిచిపెట్టండి అని ఎవరు పుచ్చుకోరు కదండి. ఎవరు పుచ్చుకోరు. ఎవరు పుచ్చుకుంటారు? అమ్మ పుచ్చుకోవాలి, ఆ తల్లి పుచ్చుకుంటుంది. మలమూత్రాలని ఎవ్వరూ పుచ్చుకోరు, ఆ తల్లి పుచ్చుకుంటుంది. కాలు తగిలింది అనుకోండి, ఏ అంటాం. తెల్లవారి లేస్తే కాళ్ళ పెట్టే తంతున్నాం ఆ తల్లిని. లేచి నమస్కారం చేయకపోయినా కాళ్ళు పెట్టి తంతున్నా తల్లి కాబట్టి ఓడిస్తోంది. తాను పాలిస్తుంటే పిల్లవాడు పాలు తాగుతూ తన ఐదవతనానికి సూచన అయిన మంగళసూత్రాన్ని ఇలా పట్టుకుంటే కోపగించే అమ్మ చిన్ని చిన్ని వేళ్లతో వాడు మంగళసూత్రాన్ని పట్టుకు లాగుతూ కాళ్ళెత్తి అమ్మ గుండెల మీద తంతుంటే మెల్లిగా వేళ్లు విప్పి చెయ్యి ముద్దు పెట్టుకుని అరికాళ్ళని పువ్వుల పొట్లాన్ని ముద్దు పెట్టుకున్నట్టు ముద్దు పెట్టుకుని ఓర్చిన కన్నతల్లికే అంత ఓర్పు ఉంటే ఇంతమందిని కన్న తల్లి భూమాతకి ఎంత ఓర్పు ఉండాలి? ఇంతమంది తంతున్నా ఓరుస్తుంది ఆ తల్లి. ఓ ఇల్లు కట్టుకోవాలంటే ఓ గుణపం తీసుకొచ్చి తల్లి గుండెల మీద గుచ్చి శంకుస్థాపన. నీ కడుపుకు అన్నం కావాలంటే నాగతి చాలు పెట్టి అమ్మ గుండెల మీద కోత. పెద్ద పెద్ద చారికలు పెడతావు. నువ్వు ఏదైనా దహనం చేయాలంటే అమ్మ గుండెల మీద పెట్టి కాలుస్తావు. నువ్వు ఉమ్ము ఉయ్యాలంటే అమ్మ ముఖం మీద ఉమ్ము వేస్తున్నావు. అసలు ఉమ్ము వేయడమే తప్పు, దానికి తోడు రాక్షసుళ్ళ నెత్తురు కక్కినట్టు మాదక ద్రవ్యాలతో కూడిన తాంబూలాలు నిరంతర చర్మణం చేస్తూ రోడ్డు మీద పెడుతూ నెత్తురు కక్కినట్టు పెద్ద పెద్ద ఉమ్మును ఎంత కుసంస్కారం. అసలు ఈ జాతి లక్షణం కాదు. భూమిని కాలు పెట్టి తొక్కి దిగినందుకు అమ్మా నా బతుకు లేదమ్మా ఇది లేకపోతే అని క్షమార్పణ చెప్పి దిగుతావు. అమ్మా నన్ను క్షమించు, కాలు పెట్టి దిగుతున్నానమ్మా అని క్షమార్పణ అడిగి అమ్మ మీద కాలు పెడతాం. ఓర్పు అంటే నా తల్లి. ఎంత కీర్తి గలించనివ్వండి, ఎంత మంది ఎంత పొగడనివ్వండి, ఎంత సంపాదించనివ్వండి, ఎంత పరివారం ఉండనివ్వండి, అమ్మా గుళ్ళోకి వెళ్ళొస్తానమ్మా లేనివాణ్ణి, బయటికి వస్తే రోహిణీ కాక నడవలేను పెద్దవాణ్ణి, నా చెప్పులు ఎవరైనా పట్టుకుపోతే ఇవి కూడా కొనుక్కోలేనమ్మా అని మడవలు అరిగిపోయినటువంటి హవ్వాయి చెప్పులు అమ్మా ఇక్కడ పెట్టి పెడతానమ్మా అంటే ఏ తల్లైనా సరే పెట్టుకోవాలా అంటుంది. అమ్మా చచ్చిపోయాడు మా ఊరు తీసుకెళ్లాలి, వర్షంగా ఉంది, కాస్త ఈ శవాన్ని 2 రోజులు మీ ఇంట్లో ఉంచుకుంటామమ్మా అంటే ఎవరు ఒప్పుకుంటారు? యజమాని చచ్చిపోయాడు అమ్మా, వల్లకాట్లో శవం కాలదమ్మా, పూర్ణ వాన రోజు పడుకుంటున్నావుగా ఈ శరీరాన్ని పట్టుకునే, ఇవాళ కూడా బెడ్రూమ్ లో పడుకోబెట్టుకో అంటే భార్య అంటుంది బిభ్యతి, అడిలిపోయి నీకు బుద్ధుందా లేదా, కస్మిన్ కాయే అది శరీరం అంటుంది. ఎవరూ తీసుకోనటువంటి ఆ శరీరాన్ని తనలోకి ఆదరించి తీసుకుని తనలోకి కలిపేసుకునేది ఈ తల్లి ఒక్కతే. అది కుక్క కాని, పిల్లి కాని, పంది కాని, మనిషి కాని, అయ్యో పిచ్చాడా ఇప్పుడు తెలిసిందా లోకం ఏమిటో దా అని అమ్మతనంతో కలుపుకునేది ఈ తల్లి ఒక్కతే. అమ్మా ఆ భూమాత కూతురివి కదా, ఆ భూమికి ఎంత ఓర్పు నీకంత ఓర్పు. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి, నీ ఓర్పు నీ కళ్ళల్లో కనపడుతోందమ్మా. ఇన్ని అనరాని మాటలన్నా ఓర్చావా తల్లి ఏడుస్తూ అని ముందు రాముడు, మధ్యలో సీతమ్మ, వెనక లక్ష్మణమూర్తి నడవలసినటువంటి తల్లి, వికృతమైనటువంటి రాక్షస స్త్రీల మధ్యలోనూ ఉండిపోయావా అమ్మా. ఎక్కడో అంతఃపురాలలో ఉండి సూర్యుడు కూడా నిన్ను చూడడం కుదరదు. జనక మహారాజు గారి యొక్క కూతురివి, దశరథ మహారాజు గారి పెద్ద కోడలివి, రామచంద్రమూర్తి ఇల్లాలివి అమ్మా. ఇవ్వాల నీకు ఒక ఆవాసం కూడా లేక ఒక చెట్టు నీడన కట్టిన పట్టుపుట్టం విప్పకుండా కవిట కొంగు చింపి మూట కట్టి పడేసిన బట్ట 10 నెలల నుంచి కట్టుకుని కృషించి ఏడుస్తూ
చెట్టు కింద ఇంత ఓర్పుతో రామోపాసన చేస్తూ ఉన్నావా అమ్మా? అమ్మా భూకాంత కుమార్తెవి కదా, ఓర్పుకి నువ్వే తగిన దానివమ్మా సీతమ్మ. సీతమ్మంటే ఓర్పమ్మా అని కన్నుల నీరు పెట్టుకుని హనుమ నమస్కారం చేసి ఆ తల్లి వైభవాన్ని స్తోత్రం చేస్తున్న ఈ ఘట్టం దగ్గర ఇవాళ పూర్తి చేసి రేపు మళ్ళీ పునఃప్రారంభం చేస్తాను. ఉయ్యాల ప్రయాణం అంటే ఇది ఏం చెప్పావంటే 15వ సర్గలో మొదలెట్టి 16వ సర్గ అయింది, 68 సర్గలు ఎప్పటికయ్యేది సుందరం. సరే రామచంద్రమూర్తి ఆయనే పూర్తి చేయిస్తారు. మనం మనం పెట్టుకున్న సంప్రదాయాన్ని అనుసరించి ఒక 11 పర్యాయాలు చక్కగా రామనామాన్ని చెప్పుకున్నాం. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, పాలుమీ గడతేన కన్నను తీయనైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, బ్రహ్మ సత్యము జగన్ మిథ్యా భావమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రామనానుజ హృదయ పంకజ రాచకీ రము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, జానకీ హృత్కమల మందున వెలుగుచున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రామనామము నమ్ము వారికి కంటి పాపే రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, తల్లి వలె రక్షించు సుజనుల నెల్ల కాలము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, ఆంజనేయుని వంటి భక్తులకాశ్రయము శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయుజం వా శ్రవణమైనజం వా మానసం వా పరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహావీర శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర వరద్బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.